చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ఒక మహనీయులు ఉన్నారు, మన ఆశ్రమానికి అతిథిగా వచ్చేశారు. గతంలో కూడా రెండు మూడు సార్లు మన ఆశ్రమానికి వచ్చేశారు స్వాముల వారు. ఇప్పుడు వారే యొక్క శ్రీ లక్ష్మీ కంబగిరి నరసింహస్వామి ఉపాసకులు శ్రీ 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 రామ్మోహన స్వామి వారు. వారు చిన్ననాటి నుంచి బ్రహ్మచారిగానే ఉండి లక్ష్మీ నరసింహ స్వామిని ఉపాసన చేస్తూ వారి జీవితాంతం కూడా ఆధ్యాత్మికంలో గడిపి భగవంతునికి తాను తాను అర్పించుకొని లక్ష్మీ నరసింహస్వామికి తాను అర్పించుకొని ఉన్నారు. చాలామంది లక్ష్మీ నరసింహస్వామి అవతారమే స్వామి అంటారు, ఇంకా కొంతమంది ప్రహ్లాదుని అవతారం అంటారు, ఇంకా రకరకాలుగా చెప్పుకుంటారు వాళ్ళ భక్తులు వాళ్ళ వాళ్ళ అనుభవాలు అనమాట స్వామితోటి. ఇప్పుడు స్వామీజీ నోటి ఉంటేనే మనము చక్కగా వారి జీవిత విశేషాలు, వారు వారి భక్తి విశేషాలు, ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ఉన్నారు 100% వారు. అట్లా ఆ భక్తి మార్గంలో వారి వారి యొక్క భగవంతునితో వారి అనుబంధము, వారి జీవిత విశేషాలు ఇవన్నీ మనం తెలుసుకుందాము. ఎందుకంటే స్వామీజీ చిన్ననాటి నుంచి చదువు రాకున్నా కానీ యజ్ఞాలు పూజలు చేయించగలుగుతారు, అది చక్కగా అందరికీ ఎంతో మంది లక్ష మందికి మంత్రోపదేశం చేసి శిష్యులు తయారు చేసుకున్నారు, నిత్యాన్నదానం సత్రం నడిపిస్తారు. ఇప్పుడు ఇది కర్నూలు జిల్లాలో మన పేరుసోముల గ్రామంలో ఉంటుంది, సంజామల మండలము పేరుసోముల గ్రామము కర్నూలు జిల్లాలో ఉంటున్నారు. స్వామికి మన తెలుగు రాష్ట్రాలలో అంతటా మన ఆంధ్ర తెలంగాణలో అన్ని ప్రాంతాలలో వారికి శిష్యులు ఉన్నారు, అలాగే ఇతర కర్ణాటక అక్కడ ఇంకా తమిళనాడు కూడా కొంతమంది భక్తులు వస్తుంటారు. ఇట్లా ఈ విధంగా మనము స్వామితోటి మనము ఎందుకంటే వారి వారిని పరిచయం చేసుకునే భాగ్యం మీ అందరికీ కలిగింది. నమస్కారం స్వాముల వారు. నమస్కారం స్వామి, జయ నరసింహ. అయితే స్వామీజీ ఇప్పుడు ఎందుకంటే మామూలుగా కొంతమంది సాధువులు పీజీలు పిహెచ్డీలు చేసి సాధువులు అవుతారు, కొంతమంది ఉద్యోగం వదిలిపెట్టి అవుతారు, కొంతమంది మధ్య తరగతిలో అంటే వైరాగ్యం వచ్చేసి ఫ్యామిలీని వదిలేసి సాధువులు అవుతారు, కొంతమంది బ్రహ్మచర్యం నుంచి సాధువులు అవుతాం, రకరకాలుగా ఉంటాం కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క ప్రారంభం, ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికంలో నుంచి పసిబాలుడు నుంచి వచ్చిండ్రు అంటున్నారు, ప్రహ్లాదుడు లాగా స్వామి అని అంటారు, మాకు చాలా మంది అంటుంటారు ప్రహ్లాదుడు పుట్టుకతో భక్తుడు, తల్లి గర్భంలోనంటే అన్ని అన్ని గురువు చేత నారదుని చేత మంత్రోపదేశం పొంది అప్పుడే భాగవతం అంతా విని పుట్టంగానే ప్రహ్లాదుడు చిన్నప్పటి సంది కూడా శ్రీహరికి ఆ యొక్క భక్తుడిగా మారిపోయిండుగా శ్రీమన్నారాయణుడికి. ఆ విధంగా ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క ప్రహ్లాదుని యొక్క భక్తికి మెచ్చే నరసింహస్వామి రూపంలో అవతారము ఉద్భవించింది, అంటే భక్తుడి కోసము భగవంతుడు అవతారము తీసుకున్నాడు, అది అప్పటికప్పుడు తీసుకున్న అవతారం. అట్లా ఆ విధంగా అంత గొప్ప భక్తుడు కదా ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఉపమన్యు, వీళ్ళు చిన్ననాటి పసిబాలుడు నుంచి భక్తులు కనుక ఇప్పుడు చరిత్రను నిలిచిన కూడా గొప్ప గొప్ప ఋషులు కూడా ఇలా బ్రహ్మచర్యం నుంచి ఆధ్యాత్మికంలో జీవితం గడిపిన మహనీయులు ఉన్నారు కదా స్వామీజీ. స్వామీజీ మీరు భక్తిలోకి రావడానికి గల కారణాలు ఏంటిది, ఏ వయసులో భక్తిలోకి వచ్చారు చెప్పండి స్వామీజీ ప్రేక్షకులకి. నమస్కారం స్వామీజీ. నమస్కారం. జయ నరసింహ. జయ నరసింహ స్వామీజీ. నేను ఈ భక్తికి కారణము ఇదంతా చెప్పాలంటే ఒక నాకు చిన్నప్పటి నుండి ఒక గురువు కానీ తర్వాత వేరే మార్గం నాకేం తెలియదు. నేను చిన్నప్పుడు నా వయసు వచ్చేసి 8 సంవత్సరాల వయసు స్వామీజీ. 8 సంవత్సరాల వయసుకు అప్పుడు నా వయసుకు స్కూల్ పంపించే టైం. అవును స్వామి, స్కూల్కు స్కూల్ పంపించే ఆ టైంలో మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళంతా స్కూల్ పంపించేవాళ్ళు, నేను స్కూల్కు పోయేవాడిని కాదు. స్కూల్ వరకు ఇంటి నుండి ప్రయాణం అవుతుంది, ఎప్పుడైతే స్కూల్ దగ్గర పోతానో అక్కడ నా మనసే మారిపోతుంది. నా మనసు మారిపోయి అక్కడ ఉంటే నేను బయటకు వచ్చేవాడిని, వచ్చి ఎక్కడ నా ఒక చెట్ల కింద బాత్సల్యని చెట్ల కింద ఉంటే అక్కడ కూర్చొని నిరాకారంగా ధ్యానంగా కూర్చోడము, తర్వాత ఎవరు లేని నిష్పేద స్థలంలో పోయి ప్రశాంతం కూర్చోడము అట్టని కొద్దిగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లవాడిని ఏం చేస్తారు, తల్లిదండ్రులు మొదలు స్కూల్కు పంపిస్తారు 4, 5, 6 ఏట పంపించేదాడు స్వామి ఏం చేసేవాళ్ళంటే ఆ స్కూల్లో లేకుండా వచ్చి చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు, ఎప్పుడు దైవ ధ్యానంలో ఉండేవాళ్ళని చెప్తున్నారు స్వామీజీ. ఆయనకు అందరు స్కూల్కు వెళ్తే ఆయన ఆయన బడి అంతా భక్తే బడి స్వామికి. అలాగే నా యొక్క జీవితం అవుతా ఉంది, కానీ మళ్ళీ స్కూల్ టైం ఇచ్చేలో మళ్ళీ ఇంటికి పోయేవాడిని. అమ్మ నాన్న ఏమనుకుంటే బాబు సూలు వద్దునని లాగా అనుకునేవాళ్ళు. అంటే కొద్ది రోజుల తర్వాత అట్లే నా యొక్క జీవితం జరుగుతూ ఉంది. సూలు వరకు గేట్ వరకు పోతాను, పుస్తకం తీసుకొని పలక తీసుకొని గేట్ గేట్లో పెడతాను. నా మనసు మారిపోయి ఆ సూలు ఎన్నికొచ్చేసి ఆ చెట్ల కింద కూర్చొని ధ్యానం చేస్తూ నిరాకరం కూర్చొని ఒక్కనే మట్టితో చిన్న చిన్న దేవతా ప్రతిరూపాలు శివలింగము గణపతిని అలా చేసుకుని అక్కడ ఏదైనా కాసిన చెట్టు కాసిన పూలు తీసుకోవడము ఇదే గణపతి పూజ అని ఏదో అలా చిన్నపిల్లలుగా చేసేవాడిని.
మా కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో వాళ్ళంతా గమనించారు. అక్కడ ఉన్న పిల్లలు చెప్పారు, మీ బాబు ఇక్కడ సూలుకు రాకుండా ఉన్నాడు, గత 10 రోజులు అవుతుంది సూలుకు ఏదో రాకుండా ఉన్నాడు అని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. తర్వాత హెడ్ మాస్టర్ పిలిచి చెప్పాడు, ఏమ్మా మీ అబ్బాయిని సూలు పంపకుండా అంతటా అమ్మ నడిచారు. అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఏం బాబు నువ్వు సూలుకు పోలేదు, ఎందుకు నువ్వు ఎక్కడ పోతున్నావు, ఏం కథ అని నడిచారు. లేదు సూలుకే పోతున్నా అని చెప్పాను. సరే అంతటా అమ్మ వాళ్ళు అప్పుడు ఆ రోజుకి ఏమనలేదు. తర్వాత మళ్ళా మరుసటి రోజు వాళ్ళు సూలు వరకు వచ్చారు. సూలు వరకు వచ్చిన తర్వాత సూలు విషయంతరకు కూర్చోబెట్టినారు, వాళ్ళే కాపలు ఉన్నారు. తర్వాత కొంతవరకు ఒక గంట సూలో కూర్చున్న తర్వాత వాళ్ళు కనపడకోకుండా వాళ్ళ గేట్ ఉన్నారు, వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయేవాడిని. అట్టా వెళ్ళిపోయి మళ్ళీ సూలు తెరిచే లోపల ఎడిగి బాబంటే లేను, ఎట్లా పోయినాడు ఏం కథ అనేది వాళ్ళు ఎత్తుకేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడో రాత్రికి నా ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రికి వెళ్ళిపోయేవాడిని. అట్లా కొద్ది రోజులు వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ సూలు పంపాలని చూస్తున్నారు, కానీ వాళ్ళతో కాలేదు. తర్వాత ఇంకో రోజు పిల్లలను ఆ స్కూల్లో హెడ్ మాస్టర్, ఈ బాబు ఎక్కడ పోతున్నాడో, ఎక్కడ కూర్చుంటున్నాడో, ఎక్కడ పారిపోతున్నాడో, మీరు ఈ పొద్దు ఈ 10 మంది పిల్లలు పోయి ఆ అబ్బాయిని ఎక్కడున్నా మీరు ఎత్తుకొని తీసుకొని రండి అనేటట్టుగా ఒకరోజు హెడ్ మాస్టర్ పంపించాడు పిల్లలను. అప్పుడు నేను ఇంకా వీళ్ళకు కనపడితే ఎక్కడ దొరికిపోతానో, ఎక్కడ నన్ను తీసుకుపోతారో, నాకు ప్రశాంతం లేకుండా చేస్తారు అని నా మనసు అనిపించి మా ఊరిలో శ్మశానంలో పాత శివాలయం పాడమని శివాలయం, ఆ శివాలయానికి అక్కడ అంతా చెట్లు ముళ్ళపోతల ఇంట్లో ఆ గుడి పురాతనమైన గుడి పాడుపడిపోయింది. ఆ గుడిలోకి ఎవరొచ్చి నన్ను పట్టుకుపోతారో, పిల్లల్ని తీసుకుపోతారో సూళ్ళకి అనే భావనతో నేను ఎవరికి కనపడుకోకుండా ఆ శివాలయానికి వెళ్ళాను. శివాలయానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ లోగానే అలాగనే కూర్చున్నా, ఒక రోజు కూర్చున్నా, 2 రోజులు కూర్చున్నా, అలాగనే కూర్చున్నా, బయటికి రాలేదు. తర్వాత అక్కడ ఎవరు, నేను దూరిపోనికే కష్టం, చిన్నపిల్లలు దూరిపోనికే కష్టం, కానీ అటువంటి ఆ గుడిలోకి ఒక పెద్ద ఒక ముసలమ్మ ఒక ముసలాయన ఇద్దరు వచ్చేవాళ్ళు. నానా ఎక్కడున్నావు, ఏం ఏడ చేస్తున్నావు, ఏం కథ, ఆడ తిన్నావు ఏం కథ, అంటే ఈ పెరుగన్నం తిను, ఇది తిను, స్వామివారి ప్రసాదం లే తినని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. తర్వాత అలాగనే ఆ ప్రసాదం తీసేసుకొని అక్కడ నేను అలాగనే కళ్ళు మూసుకోవడము, నా ధ్యానంగా నేను కూర్చోవడము, నేను ఆకారం ఉన్నా. అట్లే కొద్ది రోజులు నా సాధన ముందుకు పోతూ తర్వాత ఒక నివిఘ్నం అయిపోయిందని ధ్యానంలో. తర్వాత అప్పుడు భక్తి అనేది ఏమి తెలియదు, తర్వాత ఎవరు నాకు ప్రసాదం ఇస్తున్నారు తెలియదు, నాకు తెలియని వయసు. అలా కొద్ది రోజు నా సాధన జరుగుతూ సాధన ఒక 10 రోజులు అక్కడ. 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతానే ఎక్కడ వెళ్ళిపోయినావు, ఏం కథ అమ్మ నాన్న అడసడం జరిగింది. జరుగుతున్నప్పుడు నేను చెప్పాను, ఏదో అవగారి దగ్గరికి పోయినది అన్న, కానీ ఇక్కడ అవగారు కనపడినారు కదా, అవగారి దగ్గరికి వెళ్ళినా సర్లే అంటే అవగారు అంటే అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోయినారేమని వాళ్ళు అనుకున్నారు అంతే. ఆ కాలంలో ఫోన్లు లేవు, ఎక్కడున్నా అడ్రస్ తెలు, ఆ ఊరికి పోయి వచ్చిన అబ్బాయి అనుకున్నారు. ఎక్కడున్నాడు ఏం కథ వాళ్ళంత సీరియస్ అని తీసుకోలేదు, నడిక అయిపోయింది. తర్వాత ఇంకెంత సూలుకు పోవాలనే పోలేకపోతున్నా. తర్వాత ఎప్పుడు గుడులు ఎక్కడ దేవుడు కనపడితే దేవుని దగ్గర నిలబడిపోవడము, ఆ దేవుని చూస్తూ ఉండడము, తర్వాత వాళ్ళు ఏదో నాకు బ్లెస్సింగ్ ఇచ్చినట్టుండడము. అంటే ఇక్కడ మీరు పార్వతి పరమేశ్వరులే ఆ యొక్క అవతాత లెక్కన వచ్చిండ్రు అని మీ భావన కదా స్వామి? భావన అక్కడ అప్పుడు అక్కడ మాత్రం వాళ్ళు పార్వతి పరమేశ్వరుని అనుకోలేదు, ఎవరో ముద్దులులే అని అనుకున్నా. అంటే నాకు తెలియని వయసు కదా, అక్కడ వాళ్ళు దేవతలు ఇట్లా వచ్చారు, ఈ విధంగా ప్రసాదం ఇచ్చారని తెలియదు. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ 10 రోజులు గడిచిపోయిన తర్వాత నేను దూరిపోయిన కింద కష్టం ఉంది కదా, వాళ్ళు ఎలా వచ్చారని కదా ఆలోచేశాను. అప్పుడు నాకు అనిపించింది సాక్షాత్తు పరమశివుడే అమ్మవారి నాకు వచ్చి పిల్లలు ఎట్లా గుహలకు వెళ్ళారా ఎట్లా మీరు? గృహ అంతా ముళ్ళకంప గుహ అంటే చిన్న చిన్న గుహ. అసలు మీరు చిన్న పిల్లవాడు ఇంత చాలా బక్క పలచటి శరీరం, చిన్న పిల్లవాడే దూరిపోనిక కష్టం ఉంటుంది, అంత పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు దంపతులు లోపలికి గుహలోకి ఎట్లా వచ్చిందో అనేది, అంటే అది స్వరంగం లాగా సరికా అంటారు, ఇంతే సన్నముండి అందకు దూరిపోయే గుహ అనమాట. వాళ్ళు నేను చిన్న పిల్లవాడిని బక్క పలచటి శరీరం నేనే పడట్లేదు ఈ గుహలో పట్టట్లేదు, వాళ్ళు అంత పెద్దవాళ్ళు ఎలా వచ్చారు అనేది స్వామికి సందేహం. ఆలోచన వచ్చేసింది. అప్పుడు అనుకున్నాను నాకు సాక్షాత్తు పరమశివుడి పార్వతి వాళ్ళు వచ్చి నాకు అనుగ్రహం ఇచ్చారు కదా అనే భావన అనుకుని అక్కడి నుంచి కొద్ది రోజులు ఇంకా ముందుకు వచ్చేసాను. ముందుకు వచ్చి ఇంకా నిదానంగా ధ్యానం ఎక్కువ చేసేవాని,
సాధన ఎక్కువ చేసేవాని, తర్వాత ఎక్కడ బుద్ధి ఉడితే అక్కడ వెళ్ళిపోయేవాని. అంటే ఏ గుడి కనపడినా, ఏ చేతులు కనపడినా, ఇంకా చదువు అనేది లేకుండా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాని. ఒక కొండ దగ్గరలో ఒక నరసింహస్వామి గుట్ట ఉంది, నరసింహస్వామి గుట్ట. ఆ గుట్టకు ఒకసారి నేను వెళ్ళాను. వెళ్తానే అక్కడ నుంచి బాగా మంచి చెట్లు, మంచి ఒక ప్రకృతి ప్రకృతి బాగా అక్కడ నాకు నచ్చేసింది. నచ్చేసి అక్కడ నుంచి నేను ఒకప్పుడు ఆ టైంలో ఒక 5 రోజులు అక్కడే ఉండిపోయాను. ఒక 5 రోజులు అక్కడే నీళ్లు తాగుకుంటూ అక్కడ ధ్యానం చేస్తూ. కోనేరు ఉందా స్వామి? ఆ కోనేరు ఉంది. ఓహో, ఇంకా నీళ్లు తాగేది, స్నానం చేసేది, ధ్యానంలో కూర్చుని కూర్చునేది. అట్లా నా ప్రకృతిలో కొద్ది రోజులు అక్కడక్కడ అనుభూతి నాకు జరుగుతూ ఉన్నాయి. కొండ మీద స్వామి? ఆ కొండ మీద. తర్వాత అక్కడ నుండి అపోబిలం వెళ్ళిపోయాను. అపోబిలం అక్కడ వెళ్ళిపోయి జ్వాల నరసింహ స్వామిని, జ్వాలాపేట అని ఉంటుంది అపోబిలం, నవ నరసింహ స్వామి క్షేత్రంలో మొదటి స్థానం అది, మొదటి పీఠం. ఆ జ్వాల నరసింహ స్వామి అక్కడికి వెళ్ళాను ఒక రోజు. ఒక రోజు వచ్చిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అక్కడ కొంచెం కొండ లోయలు అవన్నీ చూస్తానే కొంచెము భయంకరంగా అనిపించింది. భయంకరంగా అనిపించింది ఎందుకంటే పసిపాలుడు కదా మీరు, చిన్న పిల్లవాడు కదా. అది అహోబిలం అంటే పెద్ద పెద్ద పర్వతాలు, అడవి జంతువులు, గుహలు ఉంటాయి. అది చూస్తే కొంచెం ప్రకృతి అందంగా ఉంది, కూర్చోవాలని ఉంది, కానీ కొంచెం చిన్న పిల్లవాడు కదా మీరు. అప్పుడు భయంకరంగా అనిపించింది. రాత్రి పూట మీకు భయం కలగొచ్చు కొంచెం, చీకట్లు కదా, జంతువులు ఇంత కొండ కదా, లోయలు కదా, శబ్దం లేదు కదా, ఏ జంతువులు వస్తాయో అని ఒక చిన్న పిల్లని కాబట్టి కొద్ది భయపడ్డాను. భయపడిన తర్వాత అక్కడ నేను అక్కడ కూర్చున్న సమయంలో కొద్దిసేపు మా నాన్న వచ్చాడు. మా నాన్న వచ్చి, ఏ నాన్న ఇక్కడ ఒక్కనే ఉండావా, ఎందుకు ఇంత ఇక్కడ ఈ టైంలో ఎందుకు ఉండవు అనేటట్టు వచ్చి, నేను ఒకసారి మనసులో చాలా బాధపడుతూ భయపడుతూ ఉన్నాను. ఆ భయపడే సమయంలో మా నాన్న అలాగే వచ్చాడు. వచ్చేసి కూర్చొని నాతో మాట్లాడినాడు. నాన్న ఎందుకు నన్ను ఇది ఇంత దూరం వచ్చినావు అనేటట్టు, ఇంటికి వెళ్ళిపోతుందా అనేటట్టుగా పిలిచాడు. సరే నేను ఇంటికి రాను, నేను ఇక్కడ ఒక కొద్ది రోజులు ఉండాలనిపించింది, కలిసి నేను ఇక్కడే ఉంటాను అనేటట్టుగా అన్నాను. అంటేనే సరే నన్ను తట్టు అని గట్టిగా నన్ను ఆలింగం చేసుకున్నాను. ఆలింగం చేసుకుని సరే నాన్న సంతోషంగా ఉండలేదు, నేను ప్రసాదం తెచ్చిందో కింద ప్రసాదం తీసుకొచ్చాను, ఇదో తిన్నాను అని చెప్పి తిన్నాను. అంటే కొత్త వ్యక్తులను చూస్తే భయపడి గానని మీ నాయన రూపంలో భగవంతుడే వచ్చిండని మీ నమ్మకం? నమ్మకం. నాన్న మాత్రం మాట్లాడు, అదే నాన్న మాత్రం వచ్చాడు. వచ్చి నాన్న మాత్రం కలిసి, సరే ఇంక ఈరోజు నైట్ నేను ఇక్కడే ఉంటలే, నువ్వేం భయపడాకు, సరే నీ సాధన చేసుకో, నీవేం కావాలనుకో చూసుకుంటే నాకేం, నేను ధ్యానం చేసుకుంటాను, నేను జపం చేసుకుంటాను, అంటే జపం అంటే స్వామివారి ఒక నామాన్ని అనుకుంటూ ఉంటాను అని తను చెప్పాను. మీకంటే గుళ్ళో ప్రసాదం అని తీసుకొచ్చి ఇచ్చారా? గుళ్ళో ప్రసాదము, ఆకలిలో ఆకలి ఉన్నావు కింద గుళ్ళ పెట్టి అయ్యగారు పెట్టే ప్రసాదము అంటే తీసుకొని ఇచ్చాడు. ఆయన తినిపించారు, తిన్నారు. నిజంగా ఆ రోజు ఏం తినకుండా ఉంటారు? ఆ 2 రోజులు ఏం తినలేదు. 2 రోజుల నుంచి ఆకలిలో ఉన్నందుకే మీకు ప్రసాదం, మీ నాన్న రూపంలో తీసుకొచ్చి ప్రసాదం ఇచ్చారు. భయంలో ఉన్నారు కనుక తండ్రి ఉంటే ధైర్యం ఉంటుంది చిన్నపిల్లవాడికి. అరణ్యంలో జంతువులు, అడవి జంతువులకు భయపడ్డారు. అదే ఆ భయం తొలగించడానికి ఆహారం ఇవ్వడానికి వచ్చిండ్రు. వచ్చారు. అప్పుడు అక్కడ అనుభూతి అక్కడ జరిగింది. అక్కడ మా నాన్న వచ్చి నన్ను ప్రసాదం ఇవ్వడము, తర్వాత నేను తినడము, తర్వాత అక్కడే నిద్ర ఇచ్చాను. నిద్ర ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నేను లేదు చూస్తే ఎవరు లేరు, తెల్లవారింది ఎవరు లేరు, మా నాన్న లేరు, ఎవరు లేరు అంత నేను ఒక్కనే ఉండా. ఇంకా ప్రసాదం పెట్టిపోయి ఉంది, నేను ఉండా. తినలేదా మీరు? నేను తిన్నాను. ఆ కట్టి ఉంది. ఓ అలాగా, ఆ కట్టి ఉంది కానీ నాన్న లేడు. అప్పుడు అనిపించింది ఇంకా ఇంటికి ఇంకా తర్వాత అక్కడ 2 రోజులు అక్కడే ఉన్నాను. 2 రోజులు ఆ సాధన అక్కడ నరసింహస్వామి చేతులు తిరుగుతూ, అక్కడ నరసింహస్వామి ఉపవాసం చేస్తూ అక్కడ తిరుగుతూ ఉన్నాను. తిన్న తర్వాత 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తాను, మా నాన్న అడుగుతున్నాడు, ఎక్కడ పోయినా నువ్వేం కదా చెప్పా పెట్టుకుని మధ్య ఎట్లాంటి వెళ్ళిపోతున్నావు అనే తట్టుగా నాన్న నన్ను అరిచాడు. అరుస్తానే, నాన్న నువ్వే వచ్చావు కదా, ప్రసాదం నువ్వు ఇచ్చావు, నువ్వే నన్ను అభివృద్ధులు పోయి చేసుకోలేను జ్ఞానం అని నన్ను అక్కడ కూర్చోబెట్టి వచ్చినావు కదా అని అడిగాను. అబద్ధం నేర్చుకున్నావా నువ్వు? మళ్ళీ నేను వచ్చిన పోయేది కాక మళ్ళీ నువ్వు అబద్ధం నుంచి నేర్చుకున్నావు ఇట్లా అని తట్టుగా అరిచాడు. చెప్పకుండా పోయినావు, మళ్ళీ అబద్ధాలు పలుకుతున్నావా? మళ్ళీ నేను వచ్చిన ఇష్టపెట్టి వచ్చి నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అని తట్టుగా నాన్న సీరియస్ అయినాడు. సరేగా తట్టి అప్పుడు నేను చెప్పలేను ఈ పరిస్థితి. మీకు అప్పుడు ఏమనిపించింది? అరే మా నాన్న వచ్చి ప్రసాదం ఇచ్చాడు, ధైర్యం చెప్పాడు, ధ్యానం చేసుకో అన్నాడు, నేను రాలేదు, అబద్ధాలు కూడా చెప్తున్నావా, పారిపోయింది కాక అన్న అని నాన్న అడుస్తున్నాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, అయోమయం అయిపోయినా. అప్పుడు అనిపించింది, ఓహో నాకు ఎవరో వచ్చి నాకు స్వామి సాక్షాత్తు
భగవంతుడు ఇచ్చి నాకు నా ఆకలి చూడలేక నా సాధన ఎక్కడ ఇబ్బంది అవుతున్నట్టుగా స్వామి గుళ్ళో ప్రసాదం ఇచ్చిపోయాడు కదా అని అప్పుడు అనిపించింది. ధైర్యం అని చెప్పి ప్రసాదం ప్రసాదం ఇచ్చి పంపించి అప్పుడంటే ఆయన వచ్చిపోయిన అంటే నాలో భయం చచ్చిపోయింది. అప్పుడు పోయి తొలిది పోయినప్పుడు భయం లేదు. ఆయన ఎప్పుడు వచ్చి ఆ ప్రసాదం పెట్టాడు అప్పుడు భయం లేదు. ఇదంతా నా ఆయనలే కదా, ఇదంతా నా ఇంట్లోనే ఉండ కదా అనే భావన నాకు కలిగింది. కనుక ఇంకంటే ఎక్కడ ఏ అడవులు కొండలు ఉన్నా అంత నా ఇల్లే అనిపించింది. అనిపించింది ఇదంతా నా ఇల్లే కదా, నా భావన మన ఇంట్లో మనం భయపడం కదా, భయపడం కదా, అలాగ ధైర్యం వచ్చేసింది. అలాగా తప్ప అలాగ నాలో అలా చైతన్యం అయిపోయింది. అట్లా తిరిగి నాకు అప్పటికి ఇంకా 11 సంవత్సరాలు ఇంకా వయసు వచ్చేసింది. అప్పుడంటే ఇలాగా నేను సాధన చేస్తూ ఉండాను. అట్లా ఈ విధంగా భగవంతునితో మీకు ఇట్లా అనుసంధానం ఏర్పడింది. అంటే ఆ భగవంతుడు ఇప్పుడు మళ్ళీ మీకు మీ గురువు ఎవరు స్వామిజీ? గురువు నాకు సదాశివుడి. అంటే సదాశివుడే అంటే పరమేశ్వరుడే మీకు గురువు? గురువు. ఉపాసకులు మాత్రం నరసింహస్వామి ఉపనిషత్తు కాలంలో కూడా చాలా మంది గొప్ప గొప్ప విష్ణు భక్తులకి కూడా శివుడే ఉపదేశం చేస్తుంటాడు. శివుడు అంటే గురువులకు గురువు, పూర్వ గురువు అని పతంజలి మహర్షి కూడా చెప్తారు. శివుడిని గురువుగా భావిస్తున్నారు, లక్ష్మీ నరసింహస్వామిని దేవతగా ఉపాసిస్తున్నారు. చాలా చక్కటి ఇది. అయితే ఇప్పుడు ఆ విధంగా మరి మీరు ఏమన్నా సపరేట్ గా ఏమన్నా కొంతకాలం తపస్సు ఏమైనా చేశారా స్వామిజీ? ఇంకా తపస్సు అంతా నాది చిన్ననాప్పుడే ఎక్కువ ఇంట్లో ఇంట్లో కూర్చున్నప్పుడు 3 గంటల సమయంలో ఎక్కువ ధ్యానంలో కూర్చునేవాని, శివుని ఎక్కువ ఆరాధించేవాని. అదే నా తపశక్తి. కానీ ఒకటి ఏంటంటే నేను చేసేది మాత్రం ఒక మట్టితో శివలింగం చేసుకుని నేను మట్టితోనే పూజించేవాని. మట్టి లింగం పెట్టుకోవడము, అక్కడ కాసిన పక్కన కాసిన చెట్టు చిన్న చిన్న పూలన్నీ అక్కడ అడవిలో కాసిందే కదా, ఆ పూలన్నీ పీక్కోవడము, ఇదే శివార్చన అనడము, ఇదే కోటి అర్చన అనడము, అట్టా శివుని ఎక్కువ నేను ఆరాధించేవాని. అట్ట చేస్తా 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 నివిఘ్నం అయ్యేవాడిని. అట్ట కొద్ది రోజుల ప్రకారం ఎక్కువ నేను బాగా శివ మట్టి లింగంతోనే ఆరాధన చేసేటప్పుడు అది ఏదో ఒక తెలియని ఒక దివ్యశక్తి అనేది నాలోకి ఆవాహం అవుతుంది. అప్పుడు అయినప్పుడు నేను ఏమి చదువుకోలేదు, ఏమి చదువుకపోయినా నాకు అనుకోకుండా ఒక వ్యక్తిని చూస్తే తన భూత భవిష్యత్ అంతా కనపడుతుంది. ఆయనకి ఏదో నీ ఇది ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనుకోకుండా నేను చెప్పడం ఇట్లా జరుగుతా వస్తుంది. అట్లా కొద్ది రోజులు నా ఒక సాధనతో నేను ఎక్కువ చేసింది మాత్రం శివుని ఒక అర్చన, అంటే పూలతో కాదు ఒక మట్టితో, మట్టితోనే ప్రసాదం ఇది మట్టినికి ప్రసాదం అనేటట్టుగా దేవునికి ఆ మట్టి ప్రసాదం చూపించేవాడిని. అంటే మట్టి విగ్రహం చేసుకుని ఆ మట్టితోటే ఇదేనికి నైవేద్య ప్రసాదము తినండి. దీంట్లో శాస్త్రంలో కూడా మానసిక పూజ మనసుతోటి అన్ని ఆహ్వానించినట్టు మీరు ఏది ఉంటే పువ్వు ఉంటే పువ్వు, మట్టి ఉంటే మట్టి, ఏది ప్రసాదం తినండి కనిపించిందే పెట్టేది. ఇది రాయని పండు చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలు అన్ని అదే మట్టితోటి అన్ని చేసుకొని అన్నం వండినట్టు ఇవి అవి చేస్తుంటారు కదా. అట్టంగా చిన్నప్పుడు అలా భావన బాగా ఎక్కువ జరిగింది. ఆ సాధనలోనే నాకు రోజు రోజుకు రోజు రోజుకు స్వామి ఒక అంటే ఆ యొక్క భగవంతుడి ధ్యానం చిన్నప్పటి నుంచి చేస్తుంటే 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 ఎదుటి వ్యక్తి వస్తే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిపోయేది. అంటే అతనికి భవిష్యత్తులో ఏం జరగబోయేది కూడా మీకు తెలిసేది. తెలిసి ఎవరన్నా ధ్యానం చేసే సాధువులు అంటే ఆ కాలం ఈ కాలం అని లేదు, ఏ కాలంలో అయినా ఎవరైనా ధ్యానం చేసుకుంటే అప్పుడే స్వామి స్వామి అంటారు. చిన్నపిల్లలను అయినా కానీ ఆ వచ్చేసి చిన్న బాబులు అయినా సరే ధ్యానం చేసేటోళ్ళని స్వామి స్వామి అని వస్తారు. వచ్చినప్పుడు ఏదన్నా నీకు ఇది జరగబోతుంది నాయన అని ఎవరికైనా చెప్తే వాళ్ళకి సూట్ అయింది అనుకో, ఇంకా వదిలిపెట్టరు కదా స్వామిజీ. పల్లెటూరు ఆయన ఒక 10 మందిని తీసుకొని వస్తాడు. అలా అలా వస్తుంటారు కదా భక్తులు. మరి వాళ్ళు అలా చిన్నప్పుడు బాగా వచ్చేది ఆమె దగ్గరికి? అప్పుడు అంత ఒక్కరికి ఇద్దరికి చెప్పేవాడిని, ఎక్కువ వాళ్ళని ఎక్కువ కలిసేవాని కాదు. అప్పుడు అందరూ కొంతమంది ఏమంటే చిన్నపిల్లకి పిల్లలకి ఏదో మెంటల్ గా ఉంటుంది, ఏడంటాడు కూర్చుంటుంటాడు, ఏడంటాడు అదే ఆ అబ్బాయి కూడా అబ్బాయి వదులుకుంటూ ఉంటాడు, ఏదేదో తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు అనేలాగా కొంతమంది ఏం చేశారంటే ఆ టైంలో ఈ పిల్లలకి ఏదో మెంటల్ ఉంటుంది. అంటే పరధ్యానంలో ఇప్పుడు ప్రహ్లాదుడు చూడండి, వాళ్ళే ఉన్మత్తుని వలె పిశాచి వలె, ఒక దగ్గర జ్ఞాని వలె, ఒక దగ్గర పిచ్చుడి వలె, బాలుని వలె రకరకాలుగా ప్రవర్తన ఉండేది అని చెప్తారు చిన్నప్పుడు ప్రహ్లాదుడికి. అట్లా మీరు కూడా వాళ్ళకి కనిపించే వాళ్ళకి ఒకరికి పిచ్చివాడి లాగా, ఒకరు ఏదేదో పిచ్చివాడు తనతో తను మాట్లాడుకుంటాడు అన్నట్టుగా
మట్టి దిష్టుని ఏదో ఆడుకుంటున్నాలే అంటే మీరు పూజ చేసుకుంటుంటే మీరు పూజ అనుకుంటే అది ఆ మట్టి విగ్రహం చేసుకోవడం మట్టిని ఇట్లా పెట్టడం చిన్న పిల్లల ఆటలు అనుకునేవారు ఏదో పిచ్చిగా ఆడుకుంటున్నాలే ఆ బాయికి కొంచెం మైండ్ తక్కువ ఉంది ఇంకా 12-11 సంవత్సరం వయసు వచ్చిన ఏదో పిచ్చి పిచ్చి మట్టితో ఆడుకుంటున్నాడు అనే బాగా కొంతమంది అనుకునేవారు అట్లా కొంతమంది వచ్చే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చినప్పుడు వాళ్ళు కనపడితే నీది ఇలా జరుగుతుంది అని ఒక వాళ్ళకి చెప్పేవారు అట్లా కొద్ది రోజులు నా జీవితం అలా నడుస్తూ ఆ దేవునికి అనుభూతి దగ్గర అవుతూ దగ్గర అవుతూ దగ్గర అవుతూ వచ్చాను ఇట్లా మరి ఇప్పుడు మీరు అట్లా ఇప్పుడు మామూలుగా ఏ సంవత్సరం నుంచి మీ దగ్గరికి భక్తులు ఎక్కువ వచ్చారు మీ దర్శనానికి 2002 నుండి స్టార్ట్ అంటే మీకు అప్పుడు ఏ వయసు ఉన్నది స్వామి అప్పుడు దాదాపు నా వయసు 13 అంటే పిచ్చివాడు పిచ్చివాడు అనుకున్నారు తర్వాత మీకు 13-14 ఏటలో మెల్లిమెల్లిగా ఏమి చూసి వాళ్ళు రాగలిగారు మీ దగ్గరికి కానీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళంతా చూసేటప్పుడు నా దగ్గరకు వచ్చి ఈ అబ్బాయిలు ఏదో ఒక తెలియని శక్తి ఉంది ఇది ఏదో తెలియని అద్భుతం ఉంది ఈ అబ్బాయి పిచ్చోడు కాదు ఈ అబ్బాయి ఏదో ఒక అనుభూతి ఉంది అనేటట్టుగా ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యే వాళ్ళు అంటే మరి వాళ్ళకి ఏదైనా భవిష్యత్తు చెప్పారా ఏంటి మీరు ఒకసారి ఏం జరిగిందంటే ఒకసారి గుడికి వెళ్ళాను మా ఊరిలో ఒక పురాతనమైన చెనకేశ్వరం గుడి ఉంది తర్వాత ఆ గుడి నేను చిన్నప్పుడు ఏం చదువుకోలేదు తర్వాత గుళ్ళకు వచ్చున్నాను గుళ్ళకు వచ్చిన తర్వాత అక్కడ అయ్యగారు ఉన్నారు అయ్యగారు అయిన తర్వాత అప్పుడు నాలో ఒక దివ్యశక్తి నాలో ఏదో ఒకటి ఆవగించినప్పుడు నేను నివిక్రమి ఉండాలి అప్పుడు నివిక్రమి అయినప్పుడు ఆ గుడి చరిత్ర అంతా చెప్పాడు ఆ గుడి ఏ రాజులు కట్టారు ఆ రాజుల సైన్యం ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళు ఆ రాజులు ఎందుకు ఇక గుడి కట్టాడు అనే ఆ జీవిత చరిత్ర అంతా మొత్తం ఆ గుడికి శిల్పం ఎలా ఉంటుందో అలా మొత్తం ఆ గుడి గురించి మొత్తం ఏడు జడు చెప్పాడు ఎవరు పూజారా స్వామి ఓకే అంటే ఒక దివ్యశక్తి నాలోకి వచ్చి ఈ గుడి ఈ టైంలో పుట్టింది ఇన్ని సంవత్సరం పుట్టింది ఇన్ని సంవత్సరాలు దీని వయసు అంటే ఏదో ఒక దివ్యశక్తి మీలోకి వచ్చి మొత్తం వివరణ చెప్పిండు ఒక గుడి గురించి వివరణ చెప్పింది ఆ గ్రామం నుండి పూజారికి ఆ తర్వాత ఆ గ్రామం కొంతమంది పెద్దలకు చెప్పడంలో అప్పుడు వాళ్ళంతా అర్థమైపోయింది మాకు ఇంత వయసు వచ్చి 60 సంవత్సరాలు వచ్చి మాకు ఈ చరిత్ర మాకే తెలియదు కదా మేము ఇంత పీజీ చేసి ఇంత చదివిన వాళ్ళు మాకే తెలియదు కదా అబ్బాయి ఏం చదివిన అబ్బాయి మొరట అబ్బాయి ఒక అజ్ఞానంగా ఎక్కడో కూర్చున్న అబ్బాయి ఈ గుడి గురించి ఇంత వివరణ చెప్పాడు కాబట్టి ఇదంతా ఒకసారి చూస్తే ఆ గుడి చరిత్ర పుస్తకం చూస్తే ఎలా చెప్పాడో అదంతా అక్షరాలతో గుర్తినట్టు ఉంది పూర్వకాలంలో సంస్కృత పుస్తకంలో చూస్తే మీరు అయితే మీలో భగవంతుడు దివ్యశక్తి వచ్చి ఏది మొత్తం గుడి చరిత్ర చెప్పించిండ్రో వివరణ అది మీరంతా చెప్పారు చెప్తే అది నమ్మలేదు అనుకో సంస్కృత పుస్తకం చదివితే గుడి చరిత్ర సంస్కృత హైదరాబాద్ లైబ్రరీలో హైదరాబాద్ లైబ్రరీలో పోయి ఆ గుడి చరిత్ర అని పెట్టిండ్రు కదా అక్కడ పోయి ఎత్తుతే ఈ స్వామి చెప్పింది అక్కడ దొరికింది ఇప్పుడు మీ కర్నూలు జిల్లా చరిత్ర చూశారనుకో ఆడ కర్నూలు జిల్లా చరిత్ర సంస్కృతంలో ఉన్నది చూసి దేవాలయాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూసినప్పుడు ఆ చరిత్రలో చూస్తే ఈ గుడి చరిత్ర ఉన్నది మీకు చదివే రాదు సంస్కృతం ఎట్లా చదివినరు ఆ గుళ్ళో పోయి లైబ్రరీ చూసే అవకాశాలు కూడా లేవు చూసినా సంస్కృతంలో ఉంటది అందుకు హైదరాబాద్కు మీరు పోలేరు అంత చిన్న వయసులో మీకు మీ ఊరు తప్ప వేరే ఊరు తెలియదు మీరు అది చెప్పే వరకు ఈ సంస్కృతంలో ఉండే చరిత్ర ఎక్కడో లైబ్రరీలో హైదరాబాద్ లో దొరికింది కదా ఇంత మహత్తరం ఎట్లా చెప్పగలిగాడు అన్న చూస్తే కూడా నిజమే ఏదో నోటికొచ్చింది చెప్పిండు అనడానికి లేదు ఆ చరిత్ర రాజులు రాపించిండు సంస్కృతంలో అట్లే ఉంది అప్పుడు మీ మీద విశ్వాసం కలిగినట్టుంది ఇక వాళ్ళకి అంతంగా భక్తులు అంత స్వామి ఓహో ఇక్కడ ఈ అబ్బాయిలో ఒక దివ్యశక్తి ఉంది అనేది అప్పుడు ఉంటే అందరూ ఇంకా స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు అట్లా కొద్ది రోజులు అత్త భక్తులు అంటే మీకు ఒక దైవశక్తి వచ్చి అది అనుభూతి చెప్పినందుకు అదే మీరు నోటికుంటా పలికారు చెప్తే ఉన్న చరిత్ర ఉన్నది ఉన్నట్టు చెప్పారు అప్పుడు మీ విధంగా భక్తుల సంఖ్య పెరిగింది మీ మీద విశ్వాసం పెరిగింది భక్తుల సంఖ్య కూడా పెరిగిండ్రు ఆ విధంగా పెరిగి రోజు రోజుకు క్రమక్రమానికి ఆ విధంగా నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను తర్వాత రోజు రోజుకు భక్తులంతా ఎక్కువైపోయి మా కష్టాలు తెలిపిన స్వామి మా గురించి ధ్యానం గురించి చెప్పండి అంట అప్పుడు ధ్యానం గురించి చెప్పడానికి నా దగ్గర చదువుకోలేను కానీ నేను ఆ ఒక రోజు ఒక మంది అందరు ఒక 10 మంది వచ్చారు స్వామి మాకు ఏదైనా ఒక ధ్యానం గురించి గాని ఒక మంత్రోపదేశం గాని అప్పుడు నాకు చెప్పారు చెప్తానే అప్పుడు నేను ఏం చెప్పాలని వాళ్ళకి అర్థం కాలేదు ఇలాగనే కూర్చున్నా కూర్చుంటేనే అప్పుడు అందరికి స్వామి వారి యొక్క దివ్యశక్తి వచ్చేసి మీరు పంచాక్షర మంత్రాన్ని పఠనం చేయండి అనేటట్టుగా వాళ్ళకు పంచాక్షర ఒక మంత్రం గురించి నా ఒక దివ్యశక్తి స్వరూపం అనేది వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది
అప్పుడు అందరి నుంచి ఆ పంచాక్షర మంత్రాన్ని తీసుకుని అందరి నుంచి స్వామివారు ఒక జపం చేయడము, తర్వాత ఆ ధ్యానం ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి అనేటట్టు దాని వివరం మన ధ్యానం గురించి స్వామివారు చెప్పడము, తర్వాత ఇలా చేసుకోవాలమ్మా, ఇలా చెందాలి, ఇలా భగవంతుని సేవించాలి, ఇలా చేస్తే ఇలా మీరు మృత్యు మార్గానికి వెళ్ళిపోతారు అనేటట్టుగా స్వామివారు ఆ చక్రాల గురించి, సచక్రాల గురించి, తర్వాత ఆ పంచభూతాల గురించి, ఆ పంచాక్షర మంత్రం గురించి, తర్వాత చేసే ఓంకారం గురించి కొంతమంది భక్తులకు అంత చెప్పి ధ్యాన పరంగా అంత సాధన చెప్పేవాడు. అంటే సాధన ఏ విధంగా చేయాలనేది కూడా మీకు మనిషి రూపంలో వచ్చాడా లేకపోతే అనుభూతి రూపంలో కలిగించాడా? కానీ అనుభూతి ఒకసారి ఇలా కళ్ళు మూసుకుంటే ఆ దివ్యశక్తి స్వరూపం ఏదో ఒక దివ్యశక్తిని నాలోకి ఆవకించినప్పుడు దాని గురించి చెప్పేవాడిని. ఓహో, అంటే ఇప్పుడు మీలో వచ్చినప్పుడు ఈ సాధన ఎలా చేయాలని మీకు ఎవరు చెప్పారు? ఈ యొక్క భగవంతుని ధ్యానము గాని ఓంకార ఉపాసన గాని ఇవన్నీ చేయమని ఒక మనిషి రూపంలో వచ్చే భగవంతుడు ప్రేరణ కలిగించారా, లేకపోతే మీలో కళ్ళు మూసుకున్నప్పుడు లోపల ప్రేరణ కలిగించారా? నేను కళ్ళు మూసుకుని అంతర స్వరూపంగా కూర్చున్నప్పుడే నాలో ఆత్మ చైతన్యమే నన్ను నాలో ఒక శక్తి అనేది చెప్పించింది. ఓహో, అలా మీకు అనుభూతి కలగడం వలన ఇప్పుడు లోపల నుంచి మీరు ధ్యానం అదే కళ్ళు మూసుకొని భగవంతుని ఉపాసన చేస్తుంటే ఆ యొక్క భగవంతుడే మీలోన సాధన ఇలా చేయాలి, ఈ విధంగా ఉపాసన చేయాలి అనేది మీకు సాధన పద్ధతులు వివరించారు. అట్ట కొంతమంది భక్తులకు అది ఏ రూపం అనుకుంటున్నారు? అది సాక్షాత్ నరసింహస్వామి స్వరూపమే అనుకుంటున్నాను. ఆనాడు పగలాదునికి ఎటువంటి జ్ఞానోదయం పగలాదునికి నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చిందంటే పగలాదునికి గురించి ఆయనకు గురుపదేశం కావాలంటే అప్పుడు దేవతల గురువు, ఈ రాక్షసుల గురువు, రాక్షసుల గురువు ఉంటాడు కదా, ఆయన నువ్వు తండ్రికి ద్రోహం చేసావయ్యా, నీకు నేను ఉపదేశం ఇయ్యను అని తట్టుగా. అంటే ఇది ఈ మన శుక్రాచార్యుడు రాక్షసుల గురువు నువ్వు తండ్రికి ద్రోహం చేసినావు, నీకు ఉపదేశం ఇయ్యను అన్నాడు అన్నాడు. అప్పుడు ఆయన పగలాదులు బాధపడతా పోతే సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి కదిరి క్షేత్రంలో ఒక కదిరి ఉన్నం కింద కూర్చోబెట్టి పగలాదునికి ఉపదేశం చేసినాడు. ఉపదేశం ఎందుకంటే అతనికి ప్రసన్నుడయ్యే అవతారం తీసుకున్నాడు కదా, ఆయన కోసమే తీసుకున్నాడు. తీసుకున్నాడు తర్వాత ఆయనకు మళ్ళీ గురువు అయ్యి ఆయనకు ఉపదేశం, నీకు శుక్రాచార్యుడు నీకు ఉపదేశం ఇవ్వకపోతే నేను ఇస్తాను అని చెప్పి సాక్షాత్ నరసింహస్వామి పగలాదునికి ఉపదేశం ఇవ్వడం జరిగింది. అట్లాగా నా గురించి ఆ దివ్యస్వరూపు సాక్షాత్ నరసింహస్వామి ఆ శక్తి దివ్యశక్తి నాలోకి సంకల్పం అయ్యి ఇట్లా భక్తులకి చెప్పేవాడిని. ఆయననే లోపల వచ్చి సాధనలు ఎట్లా చేయాలని చేయించాడు. మళ్ళీ భక్తులు ఎవరన్నా కష్టాలతో సమస్యలతో వచ్చేస్తుంటే వాళ్ళకు ఏమి పరిష్కారం చెప్పాలనేది కూడా మీరు కళ్ళు మూసుకుంటే ఆ పరిష్కారం కూడా ఆ నరసింహస్వామి మీ చేత చెప్పించేవాడు. ఇది నువ్వు చేసుకోపో, ఈ సమస్యను పరిహారం అయిపోతుంది, ఈ విధంగా చేసుకుని దారి ఇలా ఉంటుంది. ఆనాడు శిరిడి సాయిబాబా వస్తుంటే ఇగో ఈ భస్మం తీసుకో, లేకపోతే స్వామి నాకు షుగర్ వ్యాధి ఉందంటే ఇగో ఈ పంచదార తీసుకో, ఇదేమి స్వామి పంచదార తినమంటాడు షుగర్ ఉందంటే, అంటే ఆ పంచదార తింటే వాళ్ళకి తక్కువయ్యేది, మిగతా వాళ్ళు కూడా ఆ పక్కన దూరం నుంచి ఇన్న వాళ్ళు తింటే వాళ్ళకి ఎక్కువైంది, ఏమి నీకు తక్కువైంది నాకు ఎక్కువైంది అంటే ఎవరికి ఆజ్ఞ ఇచ్చిండో నోటికుంటా వాళ్ళకి, అంటే అక్కడ పంచదారలో కాకుండా ఆ యొక్క నోటి వాకు చేత అన్నమాట. అట్లా కొంచెము తాకి సమస్యలు తొలగిస్తారు, కొంతమంది చేతుకుంటే ఏదన్నా ప్రసాదం ఏదో ఇచ్చి సమస్యలు తొలగిస్తారు, కొంతమంది నోటి పట్టు అయితే పో ఇది చేసుకోపో అని పరిష్కారాలు చెప్తారు కదా స్వామి, ఆ పరిష్కారాలు నరసింహస్వామి స్వామి మీ చేత పలికించాము అలా చెప్పడం జరిగింది. అలా తర్వాత నాకు ఎక్కడన్నా పోతే ఆ విధంగా ఎక్కువ అనుభూతి మాత్రం బాగా నరసింహస్వామి యొక్క ఉపాసన చేస్తానే నా మనసు నీలమైతూ ఎక్కువ ఎక్కువ బాగా స్వామివారి యొక్క ధ్యానం అనే గడిపేవాడిని. మరి మీరు బయట ఏమన్నా యాత్రలు తిరిగారా? తిరిగాను, అనేక కొంచెం భక్తులతో బద్రీనాథు, కేదార్నాథు, తర్వాత యమునోత్రి, గంగోత్రి ఇవన్నీ. ఓహో, హిమాలయాలు కూడా పోయినరు యాత్ర? యాత్ర సంతోషం. అక్కడ యాత్ర పోయిన తర్వాత అక్కడ నుంచి చాలా అనుభూతులు. నా అనుభూతి ఏంటంటే నాకు తెలియకోకుండానే హిమాలయలో అనేకమంది ఋషులు వచ్చి నన్ను వచ్చి ఆలింగం చేసుకుంటున్నారు, నాకు అర్థం కాలేదు ఎందుకు వాళ్ళు ఇక్కడ నేను ఇక్కడ, వాళ్ళు వచ్చి నన్ను ఆలింగం చేసుకోవడము, నాతో మాట్లాడము, వాళ్ళ భాష మాట్లాడితే వాళ్ళ భాషతోనే మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళ భాష వాళ్ళ భాష నాకు అర్థం. అప్పుడు ఏ వయసు ఉంటుంది స్వామి? నా వయసు అప్పటికి 20వ సంవత్సరం.
మీకు 20 ఏళ్ల వయసులో మీకు భాష తెలియదు యాక్చువల్ గా భాష హిందీ భాష అందుకేం తెలియదు మీకు ఏం తెలియదు పల్లెటూరులో ఉన్నారు చదువుకోలేదు చదువుకోలేదు ఆ టైంలో పోయినప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఆలింగం చేసుకోవడము నేను వాళ్ళతో మాట్లాడడము ఇదంతా భక్తులు చూసేవారు స్వామినికి భాష రాదు కదా హిందీ రాదు కదా చదువు మాట్లాడుతున్నా చదువు రాదు హిందీ రాదు పల్లెటూరులో మీ పల్లెటూరులో ఎవరికి రాదు నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని ఆశ్చర్యానికి లోనయ్యేదే అందరూ అప్పుడు అనేవాని ఏందో వాళ్ళు మాట్లాడుతూనే మాట్లాడినా అదేదో నాకు గుర్తులేదు వాళ్ళు పలకరించా నేను పలకరించినా వాళ్ళ ప్రశ్నకి నేను జవాబు వచ్చేసింది అవతల నాకు తెలియదు అవతలకి ఏం తెలియదు అనేవాళ్ళు అందరు చూసేవాళ్ళు ఏందప్ప స్వామి వాళ్ళకి ఎట్ట పరిచయమైనప్ప అంటే ఒక్కసారి హిమాలయ పోయినట్టుని ఎప్పుడో 100 ఏళ్ళ పరిచయం ఉన్నట్టు వాళ్ళంతా నన్ను ఆలింగం చేసుకోవడము వాళ్ళు నిన్ను నవ్వుకోవడము వాళ్ళు ఎప్పుడో ఇన్ని రోజులు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు ఎక్కడున్నావు అనేటట్టు ఆ భావనతో మేము మాట్లాడుకునే సమాసాలు చూడడము వీళ్ళంతా ఏమనుకుంటే స్వామికి ఇంత ముందే వీళ్ళతో అందరితో పరిచయాలు ఉన్నాయేమో ఇంత దగ్గరై మాట్లాడుతున్నారు అనే భావన అనేవాళ్ళు కానీ నేను హిమాలయ పోయి అదే ఫస్ట్ అట్లా చాలా మంది యమునోత్తిలో కొంతమంది వచ్చి పరిచయమయ్యారు తర్వాత గంగోత్తిలో కొంతమంది వచ్చి పరిచయమయ్యారు తర్వాత బద్రీనాథ్ లో కొంతమంది వచ్చి పరిచయమయ్యారు తర్వాత కేదార్నాథ్ లో కొంతమంది వచ్చి పరిచయం అయిపోయారు లాస్ట్ కు నన్ను తీసుకపోనికి ఉంచి రాంగ్ వెళ్ళిపోదాం నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నీది అయిపోయింది కదా రా మాతో పాటు వెళ్ళిపోదాం తట్టు ఉంచి కొంతమంది తీసుకుపోనికి వచ్చారు అప్పుడు నా భక్తులంతా అడ్డపడినారు స్వామి మీరు మా స్వామిని తీసుకపోతే మా పరిస్థితి ఏంది మేము ఇంతమంది వచ్చినాము మా స్వామి పంపము అనే తట్టు పోయి వీళ్ళంతా వాళ్ళ కాలు పట్టుకున్నారు ప్రేమ చేత బందీ చేశారు వాళ్ళు అయితే అప్పుడు పట్టుకుంటానే కానీ నేను ఎక్కడ పోలేకుండా గాయపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది మా స్వామిని తీసుకెళ్లొద్దు మీరు అని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు మీరు వెళ్ళిపోండి దయచేసి మా స్వామిని మాకు పంపియండి అట్లా ఆయన ఒక మనసులో ఒక బాబా ఉన్నాడు ఆయన దాదాపు అంటే మనసులో దాదాపు అంటే 24 మనసు గడ్డ మీదనే ఆయన ధ్యానం చేస్తారు 24 గంటలు అంటే 24 గంటలు కూడా ఐసు గడ్డ మీద ఐసు మీదనే తపచ్చేసేవాడు కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే తప్పకుండా ఆయన ఎక్కడో ఐసులో ఉన్నాడు నేను బద్రీనాథ్ ఒక రూమ్ లో ఉండా రూమ్ లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఎత్తుకుతూ వచ్చాడు అక్కడ ఆయన ఎవరి దగ్గర రాడంట బద్రీనాథ్ లో నన్ను ఎత్తుకుతూ నా దగ్గరకు వచ్చాడు ఎత్తుకుంటూ రూమ్ ఎత్తుకుతూ 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 నా దగ్గరకు వచ్చి అప్పుడు నన్ను ఒక్కసారి నన్ను ఆలింగం చేసుకున్నాడు చేసి ఒకసారి ఆయన వచ్చి నా పాదాలు పట్టుకున్నాడు పాదాలు పట్టుకుంటేనే అయ్యో ఎవరబ్బా ఇంత ఋషి ఉన్నాడు కదా ఈయన నా పాదాలు పట్టుకున్నాను తట్టుగా నేను దూరం వెళ్ళిపోయినా దూరం వెళ్ళిపోతానే లే స్వామి నేను నీకోసం ఉన్నాను అనే భావనతో నాకు భాషతో చెప్పాడు చెప్తానే సరే తట్టుగా ఒక్కసారి ఇద్దరం ఆలింగం చేసుకుని ఇద్దరు ఆనందపడినాం అప్పుడు ఆయన సంతోషపడి ఎన్నో కబుర్లు ఎన్నెన్నో ఒక ధ్యానం గురించి సాధన గురించి సత్యాగ్రహం గురించి తర్వాత ఆత్మశోధన గురించి తర్వాత ఈ కలియుగం గురించి ఈ కలియుగ శక్తి ఏమైతుంది దీని గురించి నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి అని అప్పుడు కొన్ని బోధ అన్ని వివరణ చెప్పాడు ఇది వచ్చిన కార్యం అయిపోతానే నువ్వు మళ్ళీ ఇక గమ్యం చేరుకోవాల్సిందే నీకు వచ్చిన గురువారి ఆదర్శంతో భూలోకానికి వచ్చావు భూలోకంలో మానవులను అజ్ఞానం ఉన్న వాళ్ళను కొంత వరకు వాళ్ళు మార్చి నీ పని అయిపోతానే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తావు అనే తట్టుగా ఆయన నేను మాట్లాడుకుని జరిగి ఆయన గంటల కొద్ది నేను కూర్చొని భక్తులు ఉన్నారు ఆ పక్కన అందరు ఉన్నారు భక్తులు ఉన్నారు మీరు ఇందులో మాట్లాడుకుంటుంటే వీళ్ళకు వీళ్ళంతా వాళ్ళ ఎరివాళ్ళు చూసినట్టు చూస్తా ఉన్నారు ఆయన భాష వీళ్ళకి ఎవరికి అర్థం కాదు అవును దైవిక భాష పల్లెటూరు వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళకి తెలియదు భాష హిందీ భాష తెలియదు అందరు చూస్తా ఉన్నారు స్వామికి ఎట్లా పరిచయం అబ్బా మాతో పాటుగా కొత్తగా వచ్చారు అని వీళ్ళు ఆశ్చర్యాలు వీళ్ళకి అర్థం కాకుండా స్థితి అయిపోయింది అప్పుడు ఆయన మాట్లాడి అంతా చూసేసి అప్పుడు అంతా ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతా కొన్ని వాళ్ళంతా బద్రీనాథులు వాళ్ళంతా వచ్చారు అయ్యో ఆయన ఎక్కడ రాడు ఎక్కడ ఎవరితో మాట్లాడాడు ఎవరిని పలకారు ఆయన ఏంది మీ దగ్గరకు వచ్చి మీరు కూర్చొని ఇన్ని గంటలు చెప్పు ఉన్నాడు ఏంది ఇక్కడ చెప్తే అనేటట్టుగా అక్కడ వాళ్ళంతా వచ్చి ఆశ్చర్యపోయారు ఆయన మౌని బాబా మాట్లాడాడు ఎవరిలో కలవడు కలవడు మీకు తెలుగు భాష తప్ప వేరే రాదు మీ దగ్గరికి వారు వచ్చేసి ఇంతసేపు మాట్లాడి సాధన ఇన్ని గంటలు మాట్లాడి మళ్ళీ మీరు కూడా సాధన లోతులు సాధన రహస్యాలు ఇవన్నీ జీవిత విశేషాలు ఇవన్నీ మాట్లాడుకున్నారు కదా వాళ్ళ ఆశ్చర్యానికి లోనై ఉంటారు అక్కడ సాధకులు కూడా అదే సాధువులు అలాగా అయిపోయింది అలా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోవడము యాత్ర చేసుకుని మళ్ళీ నేను రిటర్న్ రావడము జరిగింది అట్లా ఎక్కడ పోతే అక్కడ నాకు అనుభూతులు అలా జరుగుతా ఉంటాయి అట్లా మీరు మహనీయులతోటి కలిశారు వాళ్ళు మీరుతోటి కలవడం మీరు వాళ్ళతోటి కలవడము ఇట్లా ఏం చేసిండ్రు ఇప్పుడు మన భారతదేశంలో మిగతా యాత్రలు చేశారు కదా బాగానే చేశారు అక్కడ ఎవరన్నా మంచి మీరు కలిసిన మహనీయులు ఉన్నారా చాలా గొప్ప వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ చాలా గొప్ప వాళ్ళు దిగమరులు వచ్చారు దిగమరులు వచ్చి నేను పోతున్న ఒక యాత్ర ఒకసారి నేను కాశీ పోతున్నా
కాసిపోయినప్పుడు బస్ ఆపారు. బస్ ఆపి బస్సులో అందరిని ఎత్తుకుతూ ఎత్తుకుతూ అందరిని చూశారు. అందరిని చూసి లోకకి ఎత్తుకు చూసి నా దగ్గరకు వచ్చి ఒక్క రూపాయి నీది ఒక్క రూపాయి నచ్చారు. అందరిని అడగలే, వేరే వాళ్ళ పక్కన 100 రూపాయలు ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళ దిగంబరికి ఇస్తే మంచిది అంతటిగా ఎవరి మధ్య వాళ్ళు డబ్బులు ఇస్తుంది ఎవరు తీసుకోలే. ఆయన నేను ఎక్కడో ఉన్నవాడిని నా దగ్గరకు వచ్చి నీ 1 రూపాయి నచ్చాలి అని ఆ 1 రూపాయి ఇప్పించుకొని ఆ 1 రూపాయలు చేత పట్టుకొని వెళ్ళిపోయారు. అట మహనీయులు ఎంత మందో అలా వచ్చేవాళ్ళు. మీ దగ్గరికి వచ్చి అందరు డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా 1 రూపాయి అడిగి తీసుకున్నారు. అట దిగంబరులు వచ్చి అలా చేయడము. ఇట్లా ఒక్కొక్క యాత్ర పోతుంది, ఒక యాత్రలో ఒక్కొక్క అనుభూతి అవుతా. అయితే ఇప్పుడు మీరు అంటే మీ యొక్క అంటే ఏమన్నా ఆశ్రమం కట్టారా స్వామిజీ అక్కడ? ఆశ్రమము కొద్ది రోజులు, నా వయసు 12 సంవత్సరాలు ఉంటే నేను ఒక చిన్న కుటీరంలో ఉండేవాడిని. కుటీరంలో ఉండేవాడిని. తర్వాత కొద్ది రోజుల తర్వాత, ఒక 8 సంవత్సరాల తర్వాత నాకు ఒక రోజు స్వామివారి కళ్ళు వచ్చారు, స్వప్నంలో వచ్చారు. నాయన, ఒక ఊరు బయట పరమడ దిక్కున ఒక కుమ్మరిగుంతల చేన పొలం ఉంది. అక్కడ కొద్ది రోజులు అక్కడ ఋషులు తపచేసిన స్థలం ఉంది. ఋషులు భూగర్భంలో కలిసిపోయినారు. వాళ్ళు కార్యక్రమంలో భూగర్భంలో కలిసిపోయి లోక భూమిలో వాళ్ళు తపచేస్తానే ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలు భూమిలో నిరీక్షణం అయిపోయినారు. అక్కడ ఒక పుట్ట పెరిగింది. ఆ పుట్టలో లోపల ఋషులు జాడ ఉంది. వాళ్ళు అక్కడ ధ్యానం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్లేస్ లో నువ్వు ఒక మందిరాన్ని నిర్మించు, ఒక మందిరాన్ని, ఆ గుడి అనే తట్టుగా ఒక ఆయన వచ్చి నాకు కలలో స్వప్నంలో చెప్పడం జరిగింది. అప్పుడు తర్వాత నేను లేదు చూస్తే వదిలేరు. సరే తప్పకుండా తట్టు పోయి చూస్తే అక్కడ చిన్న పుట్ట ఉంది, తర్వాత సేను అంతా ఉంది. అప్పుడు అది ఒక చెట్టుగారి పొలం అది. అప్పుడు వాళ్ళం పోయి నేను అనుకోకుండా నాకు ఎదురు వచ్చారు. వచ్చి ఏమీ అడిగాను. మీకు అప్పుడు ఎంత వయసు ఉంది స్వామి? అప్పుడు దాదాపు నా వయసు వచ్చేసి 16 నుంచి 18 లోపల. 16 నుంచి 18 లోపల అంటే అక్కడ కుమ్మరి వాళ్ళు మట్టి తోడుకపోయి గుంత పడ్డారా? కుమ్మరి గుంత అంటే మట్టి కొట్టి కొట్టి గుంత పడిపోయింది, పుట్ట పెరిగింది. వాళ్ళు మట్టి తీసుకొని చే ఒకప్పుడు అదంటే కుమ్మరి గుంతలు అంటారు. కుమ్మరి గుంతలు అంటే వాళ్ళు మట్టి కుండలు చేయడానికి తోమి తోమి గుంత పడిపోతుంది. గుంత పడిపోయింది, ఇక్కడ పుట్ట పెరిగింది. ఆ స్థలం కూడా మీకు చూపించాడు కలలో? కలలో చూపించాడు. చూపిస్తే నేను ఆడిపోయి చూస్తే అదే పుట్ట అదే పుట్ట అదే ప్లేస్. కుమ్మరి గుంత ఉంది, ఈడ మట్టి పుట్ట ఉంది. ఇది ఇదే ప్లేస్ భగవంతుడు నాకు ప్రేరణ కలిగించింది, కలర్ వచ్చి చెప్పింది. కలపడింది ఆ పొలం చూస్తే చెట్టిగారు ఒక చెట్టిగారు వయసులది. అప్పుడు ఆయన నాకు ఎదురు వచ్చాను. నాకు చూసిన తర్వాత ఆయన ఎదురు వస్తున్నాడు. అప్పుడు అడిగాను, నాకు ఇట్లా నీ పొలంలో కావాలి, నాకు గుడి కావాలి, ఇట్లా గుడి కట్టాలనుకుంటున్నాను, నాకు నీ పొలంలో ఈశాన్య భాగంలో ఈ భాగంలో కావాలి, నీ పొలంలో ఈశాన్య భాగం కావాలి, నేను ఇక్కడ గుడి కట్టుకుని ఇక్కడ ధ్యానం చేసుకుంటాను చెప్పాను. అంటే ఆయన దానికి ఓకే అన్నాడు. ఎప్పుడైనా ఇస్తాను నేను ఒక 5 సెంట్లు ప్రీ ఇస్తాను. 5 సెంట్లు 5 సెంట్లు నీకు ఇస్తా. ఓకే, ఆ తర్వాత మిగతా నువ్వే కొనుక్కుంటావు, నీ ఇష్టం అన్నాడు. తర్వాత నీకు ఎక్కువ కావాలంటే భక్తులు ఎవరన్నా సహకరిస్తే కొనుక్కుంటావు, ఏదో చేస్తావు, చేసుకో అని తను చెప్పాడు. సరే అని తట్టు అలాగని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎక్కడ వచ్చేసి 10 లక్షలు అని చెప్పాడు. 10 లక్షల రూపాయలు చెప్పాడు. లక్ష రూపాయలు ఆ కాలంలో, ఆ కాలంలో 100000 రూపాయలు చెప్పాడు. సార్ 100000 రూపాయలు చెప్తే నేను, నాకు దాంట్లో 100000 రూపాయలు నా దగ్గర స్తోమత లేదు. నేను ఎవరి డబ్బులతో ఇప్పించుకునేవాని కాదు, భక్తులతో డబ్బులు ఇప్పించుకునేవాని కాదు. అప్పుడు ఏమని ఇప్పించిందంటే కుటీరంలో. అప్పుడు నేను ఆయన అడిగితే నువ్వు 50000 కట్టు తీసుకోపోన్నాడు. 50000 కట్టు ఆ దగ్గర పొలం తీసుకోపో. సార్ ఎంత అట్టుగా నేను అప్పుడు అనుకోకుండా ఒక భక్తురాలు వచ్చేసి స్వామి కుటీరంలో ఎంత కాలం ఉంటావు గుడి కట్టాలనుకున్నావు. సరే దాని గురించి నేను కావాల్సి నేను ఇస్తాను అన్నట్టుగా తన ఒక ఉంటాయి కదా ఆడల సొత్తులు, బంగారం. ఆమె బంగారం టాగట్ పెట్టి, ఆమె అంటే నేను తెలిసి నుంచి నరసింహస్వామి భక్తురాలు ఉన్నట్టుంది. ఎందుకంటే ఆమె త్యాగం గురువు అంటే త్యాగం చేసింది. తన బంగారం తీసుకుపోయి తన కుదవ పెట్టి డబ్బులు తెచ్చిచ్చింది. ఇస్తానే ఆ డబ్బు ఎమ్మడి కట్టేసి స్వామివారి ఆర్థికంగా పెద్దగా ఉన్నామే కూడా కాదు, కానీ చెయ్యాలి, గురు సేవ చేయాలని. గురు సేవ చేయాలి, గురు సంకల్పం చేయాలి అభిమానంతో. గురు సంకల్పం నెరవేర్చాలి అనే తట్టుగా ఆమె
అప్పుడు నాకు ఆ బంగారం తీసుకొచ్చి ఆ డబ్బు బంగారం కుదబెట్టి డబ్బు నా చేతికిచ్చి డబ్బు నాకు వద్దామని నుంచి తెచ్చి ఆమె పోయి కట్టి నువ్వు డబ్బు ఇవ్వనీకి వస్తే నువ్వు బంగారం నగను తీసి కుదబెట్టిన డబ్బును నాకు వద్దు అని మీరు తీసుకోకపోతే ఆ పొలం ఆయనకు మీరు ఎంత చెప్పినావు పొలము ఇవి తీసుకొని డబ్బులు అని ఇచ్చేసింది ఇచ్చేసిపోయి ఇచ్చేసి సాయంత్రం పేరుతో నిజం ఇచ్చేసేసింది అంటే మీ పేరు మీద చేసిండ్రా స్వామి పేరు అంటే నరసింహ లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద పొలంని కొని చేసింది ఎంత అర ఎకరా అర్ధ ఎకర 50,000 కట్టేసింది పొలము నరసింహస్వామి పేరు మీద చేసింది రిజిస్టర్ అలాగా స్వామి ఒక మందిరానికి నేను నిర్మాణం చేయడం జరిగింది మెల్లగా ఆడ ధ్యానం చేసుకుంటే వచ్చిన భక్తులే తల ఒక చేతి భక్తులు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఓకే మంచి జరిగిన వాళ్ళు వాళ్ళు తల వచ్చి చేసి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కట్టారు కట్టిన తర్వాత స్వామి వారు విగ్రహ ప్రతిష్ట చేయాలి అప్పుడు నాకు చిన్న పరిచయం పెట్టాడు స్వామి వారు మామూలు అయితే ఆర్లగడ్డలో శిల్పి మొలుస్తారు ఆర్లగడ్డ మీకు దగ్గరగా కర్నూలు జిల్లా అయితే ఇప్పుడు మీరు వచ్చేది ఇప్పుడు కోవెలకుంట్ల దగ్గర నా స్వామి కోవెలకుంట్ల దగ్గర మీకు మీ ఆశ్రమం పేరుసోముల గ్రామం సంజీవన మండలం అప్పుడు నాకు ఆళ్ళగడ్డలో విగ్రహాలు మొలుస్తారు స్వామి గుడికి తయారైపోయింది మీకు ఎంత ఆళ్ళగడ్డ ఎంత దూరం ఉంటది 30 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఆళ్ళగడ్డ అంటే ఇంకా ఆహోబిలం కూడా మీకు పక్కనే నరసింహ స్వామి క్షేత్రం ఆహోబిలం అక్కడ శిల్పి విగ్రహం ఒలిపించాలి అప్పుడు విగ్రహం ఒలిపించడానికి నేను రెడీ అవుతున్నా గుడింగ్ అయితే తయారైపోయింది గుడిలో విగ్రహం నరసింహస్వామి ప్రతిరూపణ పెట్టారు కదా అంతట్టుగా నేను రెడీ అయిపోతున్నా అప్పుడు స్వామి మళ్ళీ స్వప్నం వచ్చాడు వచ్చి నానా నువ్వు తెచ్చే విగ్రహం నాకు ఆళ్ళగడ్డలు నాకు ఇష్టం లేదుగా నువ్వు ఆళ్ళగడ్డలు తెస్తా అంటున్నావు నేను నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు నాకు ఇట్లా ఇక్కడ పోవాలా బెంగళూరు సైడ్కి వెళ్ళిపోవాలా అక్కడ కర్ణాటక నుండి నన్ను తీసుకురావాలా అన్నాడు అంటే కళలో వచ్చింది కళలో వచ్చాడు కళ వచ్చి చెప్పాడు చెప్తానే లేదు చూస్తే ఎవరు లేదు ఇక్కడ ఉండ టైము తెల్లారి 3 అయింది కళ చూసుకో సరిగా ఆ టైం చూసుకుని ధ్యానం వచ్చింది అది తెల్లవారుజామున కళలు అంటే నిజమైతాయి అంటారు మూడు గంటలకు వచ్చిన కళ అప్పుడు ఇంకా నేను చూసుకుని ఇంకా ఆలోచన చేసిన బెంగళూరు ఎక్కడ ఉంది విగ్రహం ఎక్కడ వాళ్ళ ఏం కాదు అనేటట్టుగా ఒక రోజు నేను కారు తీసుకొని ఎవరైతే ఆ భక్తురాలు స్థలం ఇచ్చిన భక్తురాలు తర్వాత కొంతమంది చిసులు కలిసి కారు తీసుకుని కర్ణాటక బయలుదేరాను కర్ణాటక అంతా ఎత్తుకుతున్నాం ఎక్కడ విగ్రహం వస్తారు ఎక్కడ విగ్రహం వస్తారు బెంగళూరు సైడ్ అంతా ఎత్తుకుతా అక్కడ అడగంగా ఒక్కరు చెప్పానట్టే అసలు ఈ కైడ్ ఇక్కడ సైడ్ మాత్రం విగ్రహం వస్తారు అక్కడే ఆళ్ళగడ్డ సైడ్ మేము అంతా ఫేమస్ తెచ్చేయాలంటే మీ ఆళ్ళగడ్డలనే మేము మలిపించుకొని విగ్రహాలు చేసుకొని వస్తాము ఇక్కడ ఇక్కడ విగ్రహాలు చేసేటోళ్ళు ఎవరు లేరు అన్నారేమో అన్నారు లాస్ట్ కొంత దూరం కొంత దూరం ఎత్తుకుతా ఒక్కరు చెప్పారు ఇక్కడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంది ఈ పల్లెటూరు ఇక్కడ దాదాపు అంటే కోలారు అవును ఆ కోలారు జిల్లాల దగ్గర మాలూరు తాలూకా ఆ మాలూరు తాలూకాలో శివారి పట్న పల్లెటూరు అక్కడ ఎవరు పోయేవారు కాదు ఆ పల్లెటూరులో కొంతమంది ఆచార్యులు అక్కడ శిల్పులు ఉన్నారు చేస్తా ఉంటారు విగ్రహాలు అనేటట్టుగా చెప్పారు అప్పుడు ఆ అడ్రస్ చూస్తానే అప్పుడు మళ్ళీ 2 రోజుకు మాకు అప్పుడు భోజనం చేయలేదు నీళ్లు తాగలేదు ఇదే దొరకపోయినా టెన్షన్ తో వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి సాయంత్రం 4 గంటలకు అక్కడ చేరుకున్నాం శివారి పట్నం చేరుకుంటా నేరుగా కారు ఎక్కిపోయింది ఎవరైతే అమర శిల్పి చెక్కన్న వాళ్ళ వంశస్థులు అమర శిల్పి చెక్కన్న అనేటట్టుగా శిల్పి ఉన్నారు కదా అవును అదే శ్రీకృష్ణ దేవరాయలు అవి కర్ణాటక మొత్తం కూడా అమర శిల్పి చెక్కన్ననే చెక్కిండి అక్కడ వాళ్ళ వారసులు కూడా అక్కడ ఉన్నారని విన్నాము కర్ణాటకలో మీరు అయితే ఆ చిన్న పల్లెటూరులో ఇప్పుడు అమర శిల్పి చెక్కన్న వారసులు ఉన్నారు వారసులు అమ్మవు వారసు ముని మానవులు ముని మానవులు 5వ 6వ తరం వాళ్ళు అట్లే ఉన్నారు నేరుగా నాకు కారు పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోయింది ముందుకు పోకుండా వెనక్కి పోకుండా ఆగిపోయింది తిరిగి చూస్తానే ఆ పల్లెటూరు చూస్తూ వాళ్ళ ఇంటి ముందు చిన్న చిన్న విగ్రహాలు రాత్రి విగ్రహాలు ఇవన్నీ అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను వెళ్తాను ఆయన అప్పుడంటే హోమం అగ్నిహోత్రం చేసి అంటే ఆయన రోజు అగ్నిహోత్రం చేసి సంధ్యావందనం చేసి వచ్చి 6 గంటలకు పని అంటే 6 గంటలకు హోమం చేసుకున్నాకనే పని చేస్తారు పొద్దున 6కు వాళ్ళ ఇంటికనే ఆగిపోయింది అప్పుడు ఆయన దగ్గర పోయాను పోతానే అప్పుడు నాకు స్వామి వారి ఒక భావన అని చెప్పాను విగ్రహం కావాలని ఆయన అంటే సరే ఏ విగ్రహం కొట్టేయాలి చెప్పండి కొట్టిస్తామని చెప్పాను చెప్తానే నా భావన చెప్పా నా స్వామి
కంబగి నరసింహస్వామి. కంబం అంటే స్తంభం నుండి వచ్చిన వాడు కంబగి నరసింహస్వామి. పగలాదు శాంత రూపంగా దర్శనం ఇచ్చాడు. అభయస్తం వరదాస్తంతో ఉండాలి. తర్వాత స్వామి చెంకు చక్రాలతో ఉండాలి, శాంతంగా ఉండాలి, చుట్టూ దశావతారాలు ఉండాలి అనేటట్టు నా భావన అంతా చెప్పాను. నా భావన చెప్తుంటే ఆయన మొత్తం డ్రాయింగ్ చేశారు. అదే డ్రాయింగ్ గీసుకున్నాడు. గీసుకున్నాడు నేను చెప్పే విక్రమ్ ఇలా ఉండాలి వీళ్ళని మొత్తం డ్రాయింగ్ చేశాను. అది నాకు చూపించాడు. చూపిస్తే నా యొక్క ఊహాగానంలో ఏ విక్రమం ఉందో అక్కడ అస్తూ అలాగే నా విక్రమం. అంటే శిల్పులకు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు వాళ్ళు. అమర శిల్పి శిల్పి జక్కన్న యొక్క వంశీయులు గనక అందులో వాళ్ళకి చాలా మేధస్సు ఉంటది. మీరు ఎట్లా చెప్తే అట్లా గీసేశారు. గీసేశారు. ఇంకా గీసేసిన తర్వాత నాకు ఇలా ఉండ నా స్వామి అని చూపించారు. చూపించారు. నా విక్రమం చూస్తే నీలం అయిపోయినా. నాకు ఈ విక్రమం కావాలి. అంటే నువ్వు పెన్సిల్ తోటి డ్రాయింగ్ గీసిన ఈ ఇటువంటివి ఇదే నాకు శిల్పం రూపంలో చెయ్యి చెయ్యి అనేదట్టు చెప్పేశాను. ఆయన తప్పకుండా చేస్తాను స్వామి. మీరు ఎక్కడ ఉంటాం మహనీయులు మా దగ్గరకు వచ్చారు. సాధు సత్పురుషులు మీరు వచ్చారు. మీ ఎక్కడ ఎక్కడ మీది పేరు సోమల ఎక్కడ మీరు ఇక్కడ వచ్చారు. ఆర్లగడ్డ కోరిన శిల్పులు ఉన్నాయి. అక్కడ గొప్ప శిల్పులు ఉన్నారు. ఇంత దూరం వెతుకుంటూ వచ్చారు. మా పల్లెటూరు మా ఇంటికి వచ్చారు. మా జన్మ ధన్యం అయిపోయింది. ఆనాడు మా తాతగారికి మోక్షం ఇచ్చారు. చెనకేశ్వరం గుడి కట్టి మా తాతగారికి మోక్షం వచ్చేసింది. ఈనాడు జక్కన్న మా తాతగారికి మోక్షం వచ్చింది మీ సాధు సత్పురుషుల అనుగ్రహం తోటి. ఈ రోజు మా గురించి భాగ్యం కలుగుతుంది. ఆయన చాలా సంతోషపడి ఆయన తప్పకుండా విగ్రహం చేస్తానన్నట్టుగా చెప్పి అక్కడికి ఆయన చెప్పేసి అట్లా వచ్చిన తర్వాత విగ్రహం తయారైపోయింది. విగ్రహం తయారైపోయిన తర్వాత ఇంకా తీసుకపోదురైన స్వామి దగ్గర చెప్పారు. అక్కడ పోయి విగ్రహం చూస్తానే సాలగ్రామ స్వరూపుడు లాగా స్వామివారు ఎలుగు తా ఉన్నాడు. చాలాగా దివ్యరూపంతో తనను ఏదో ఒక దివ్యశక్తి మనలోకి వచ్చినట్టు ఆవాహమైనట్టు ఆ విగ్రహం చూస్తే అలా భావన అనిపిస్తా ఉంది. తర్వాత ఆ మూలమూర్తిని తీసుకుని అక్కడి నుండి మన ఆశ్రమానికి రావడం జరిగింది. అప్పుడు ఆశ్రమం ఇచ్చిన తర్వాత 48 రోజులు పాలల్లో, 48 రోజులు జలములో, 48 రోజులు పుష్పాలలో, 48 రోజులు ధాన్యములు, ఆ తర్వాత ప్రతిష్ట అలా చేయాలి. కానీ స్వామికి 48 రోజులు నీరు పోసాం. 48 రోజులు నీళ్ళు అయిపోయినాయి. తర్వాత 48 రోజులు పాలు పెద్ద తొట్టి కట్టాము. తొట్టి నిండా పాలు పాలు పోయడము లోక విగ్రహం ఉంటుంది. ఆ స్వామివారు మాత్రం ఏంటంటే ఆ తొట్టి నిండా పాలు పోసామనుకో తెల్ల పొద్దున పాలు వస్తాను. పొద్దున పాలు వస్తానే మళ్ళా తెల్లవారిలో ఆ పాలల్లో విగ్రహం పైకి తెలియదు. నీళ్ళలో ఒక తెట్టు ఎట్టుంటుందో నీళ్ళ మీద ఒక రాగి ఒక ఆకు పడితే ఎట్టుంటుందో ఆకు పడితే తేలుతుంది. ఆయన తెల్లవారుతున్న పాలతో పైకి వచ్చి నిలబడేవాడు. అంత పెద్ద బరువైన విగ్రహం. విగ్రహం ఎన్ని కిలోలు ఉంటుంది దాదాపు అంటే ఒక 10 మంది మహిళ పోయిన 10 మంది మహిళ విగ్రహము ఆ పాలలో ఉంటే మునిగిపోతుంది. ఉదయం చూస్తే తేలుతుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయాము. ఏందప్పా ఇది మాత్రము పాలలో పోయడం ఏంది బహుళంతలో ఉంటుంది. చీకటి పోయిన తర్వాత సూర్యోదయం అవుతుంది కదా బ్రహ్మముహూర్త సమయం. ఆ సమయంలో చిన్నగా మన తాంబేలు ఎట్టు వస్తుంది పైకి లేస్తా వచ్చి పైన పాలు విధం అనుకుంటుంది. అందరు కనబడతారు. లోగ చూస్తే పాలే. పైన ఏమి లోగ ఏముండదు. మళ్ళీ తర్వాత భక్తులంతా చూసి అంత దర్శనం పెట్టి టెంకాయ కొట్టిన తర్వాత మలబై కింద కూర్చుంటుంది. అట్లా 48 రోజులు ఆ విగ్రహం అలా జరిగింది. 48 రోజులు పగలు పైకి రావడం, పూజలు అందుకోవడం, మళ్ళీ అడుగు భాగం పాలనలో అడుగు భాగం పోవడం విగ్రహం అలా జరిగింది. తర్వాత ఇంకా ఆ విగ్రహం ప్రతిష్ట జరిగింది. తర్వాత 47 రోజు పుష్పాలు పెట్టాం. పుష్పాలు పెట్టినప్పుడు ఒక పెద్ద ముసలామ వచ్చింది. ముసలామ వచ్చి నాయన ఇదో ఈ ప్రసాదాన్ని తీసుకో అనేటట్టుగా అక్కడ ఉన్న వాళ్ళకి అందరితో కనపడుతూ అందరితో కూర్చొని చెట్టు మీద కూర్చొని అందరికి ప్రసాదం పెట్టింది. అన్నం ప్రసాదం పెట్టి ఆమె గుడి వెనక్కి వచ్చింది. వెనుక భాగానికి వచ్చింది. వస్తానే మాయమైపోయింది. అప్పుడంటే అన్నపూర్ణమ్మ మాదిరి వచ్చి ప్రసాదం పెట్టి పోయింది కాబట్టి ఆ రోజుంటే అక్కడ అన్నదానం స్టార్ట్. అంటే మీరు గుళ్ళో కూర్చున్నప్పుడు ఒక వృద్ధురాలు రూపంలో వచ్చి మీకు అన్నం పెట్టిపోయింది. ఆశ్రమంలో భక్తులకు అంత కొంతమందికి పని చేస్తారు కదా ఆ గుడి కట్టే వర్కర్స్ కు అందరికి అందరికి అన్నం పెట్టిపోయింది. పెట్టి మళ్ళా పోయేది ఒక గేటే చుట్టూ కంపౌండ్ ఎక్కడ పోయింది లేదు. ఆ గేట్ లో పనిచేస్తున్నారు. తర్వాత పైకి ఎక్కిపోతే కూడా కంపౌండ్ ఎక్కిపోవాలి. తర్వాత ఎట్లా పోయింది తెలియదు. పెట్టింది గుడి వెనక్కి వచ్చింది అంతే. కనిపించలే. మరి మీరు ఏమనుకుంటారా లక్ష్మీదేవి అనుకుంటున్నారా. అందుకే సాక్షాత్తు అమ్మవారు వచ్చింది. అన్నం పెట్టింది కదా అన్నపూర్ణ కాబట్టి
తప్పకుండా మన యొక్క అన్నదాన కార్యక్రమం చేయాలి అని తర్వాత ఆ రోజు నుండి ఒక్కొక్క భక్తులు వచ్చేసి ఇంత స్వామి బియ్యం తెస్తున్నాం ఈ బ్యాలెన్స్ తెస్తున్నాం ఆ రోజు నుంచి చిన్న 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 చిన్నగా అన్నదానం స్టార్ట్ బియ్యం పప్పులు వాళ్ళే భక్తులు పల్లెటూరు వాళ్ళు కదా తెచ్చి వేస్తే అక్కడ నుంచి అన్నదానం స్టార్ట్ అయింది అన్నదానం స్టార్ట్ అయింది అలాగా కొంతవరకు అక్కడ జరిగింది తర్వాత రెండో గుడి ప్రతిష్ట ఒక నెలకు అవుతుందనగా పెద్ద సర్పం ఆది సర్పం వచ్చేసి వచ్చి ఆ గర్భాలయం ఏదైతే పీఠం కూర్చుంటామో ఆ పీఠం దగ్గర పాము అలాగే నిలబడిపోయింది భక్తులంతా చూస్తున్నారు ఏమి పాము ఇట్లా గర్భాలయం ఉంది ఇది ఎలా పోతుంది ఎలా పోతుంది అట్టుగా దానికి అలాగనే కాపులు కూర్చున్నాం ఎలా పోతుంది చూద్దాం ఒక రోజంతా పొద్దున వచ్చిన పాము ఒక రోజంతా మేము కూర్చున్నాం ఇంకో గేటు దగ్గర కడపాలని కూర్చుని ఎక్కడ పోయేందుకు లేదు లోగా అంతా సిమెంట్ చేసేసాం ఎక్కడందరం లేదు ఆ పాము అట్టే పడగెత్తుంది అట్టే అందరికీ చూస్తా ఉంది ఇంకా భజన పెట్టించినాం భజన చేస్తే మేలుకొని కూర్చున్నాం తెల్లవారు కూర్చున్నాం తెల్లారుజామున 3-4 అయ్యే లోపల ఆ పాము గర్భగుడిలోనే మాయమైందా నీలమైపోయింది కనపల్లె కనిపించలే కనిపించుకుని వెళ్ళిపోయింది అప్పుడు ఒకే మూత ఉంది రంధ్రాలు లేవు మీరు కూర్చొని భజనలు చేస్తున్నారు బడగబట్టి చూస్తుంది చూస్తుంది మొత్తం ఇంకా తెల్లవార్లు ఉంది పోయింది కనిపించలే మీకు మాయమైపోయింది అట్లా అంటే విగ్రహ ప్రతిష్ట పెట్టిండ్రు అక్కడికి పెట్టలేదు స్టార్ట్ అవుతుంది ఒక నెలలో విగ్రహ ప్రతిష్ట పెట్టాలి అప్పుడు ఆ విధంగా అంతరూపంగా నాగబంధన అంటే ఆ యొక్క గుడిలో వచ్చేసి నాగబంధన జరిగిందని జరిగింది అక్కడ నాగబంధన జరిగింది అప్పుడు నాగబంధన అయిపోయిన నెలకు స్వామివారి యొక్క ప్రతిష్ట అక్కడ చేయడం జరిగింది అక్కడ ఆశ్రమంగా ఆ విగ్రహం ప్రతిష్ట జరిగింది అప్పుడుంటే అక్కడ ఆశ్రమ నిత్య అన్నదానము చేస్తా అక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నా అయితే ఇప్పుడు మీ ఆశ్రమంలో ఇప్పుడు సంవత్సరానికి అంటే నెలకు ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయా సంవత్సరానికి జరుగుతాయా పెద్ద పెద్దవి ఏమన్నా ప్రతి సంవత్సరము స్వామివారి వార్షికోత్సవం బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవంగా చేస్తాం మూడు రోజులు ఎంత మంది వస్తారు స్వామి దాదాపు అంటే అక్కడికి ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలకు దాదాపు అంటే లక్ష మంది వస్తారు అందరికి అన్నదానం గోశాల అక్కడే గోశాల ఉంచింది తర్వాత ముందు ప్రస్తుతం వచ్చేసి అన్నదానం స్టార్ట్ బాగా జరుగుతుంది అక్కడ ప్రతి సంవత్సరం వచ్చేసి వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు చేస్తాము మే లాస్ట్ 26-28 అక్కడ కార్యక్రమం జరుగుతుంది తర్వాత అలాగే అక్కడ నిత్య అన్నదానం ప్రతిరోజు అన్నదానం ఉంటుంది రోజు వచ్చేసి 100-200 మంది లోపల భోంచేస్తారు తర్వాత మిగతా శుక్ర శని ఆదివారం రోజు దాదాపు 2-3 వేల మంది తినేస్తారు సంతోషం అక్కడ భోజనము అక్కడ జరుగుతా నిత్య అన్నదానం జరుగుతూ ఉంది తర్వాత అక్కడ గోశాల ఆశ్రమం కట్టాము ఆ గోవులు ఉంచి స్వామివారికి గోశాల మాత్రం 70 ఆవులు ఉన్నాయి 70 ఆవులు గోవు సమర్శన జరుగుతాయి వాళ్ళకు అభిషేకానికి అందుకు అభిషేకానికి తర్వాత ఆసనానికి పనికి వస్తాయి కానీ అక్కడ ఏంటంటే గోవులు అనేది అక్కడ ఎవరు చూస్తే సామాన్య గోశాల అంటారు గోశాల అంటే పాడవులను పెట్టుకుని మేము గోశాల చేస్తున్నామండి గోశాల చేస్తున్నాం అంటారు కానీ బాగా పాలిచ్చే దాంట్లో పెట్టుకుని గోశాల అంటారు కదా గోశాల అంటారు అది నేను అట్లా జెర్సీ ఆవులు పెట్టుకుని కూడా గోశాల అంటారు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక ఆవులు బజార్లు ఉంటాయి దాని మేతలు ఇక్కడ వృద్ధులు ముసలిగా అయినవి కుంటివి గుడ్డివి గుడ్డివి ముసలు అయిపోయిన తర్వాత వాళ్ళు కట్టుకోవాలకు అమ్మడము దాని అట్లా అమ్ముతుంటారు కానీ అటువంటివి నేను తీసుకుని ఆసనం పెట్టుకునేవా అంటే పాలు ఇయనివి అన్ని ఇయనివి అంటే మానవులకు ఉపయోగపడకుండా ఉంటాయి కదా మనిషికి ఉపయోగపడనివి మానవులు ఉపయోగపడతాడంటే వాళ్ళు ఏదో చేసుకుంటారు అంటే అది దున్నుట కనుక వానికి రావాలి పాలు ఇచ్చుట కన్నా వానికి రావాలి అటువంటి వాళ్ళు గోసావు అంటారు కానీ నేను అట్టచేవ కాదు ఈ గోవులు వృద్ధులు ముస్తులుగా ఉంటాయి దానికి కాలు దెబ్బతిని ఉంటాయి దానికి ఇచ్చే ఓపిక లేకుండా అయిపోయింటాయి అటువంటి అటువంటి ఆవులని నేను ఆసనం పెట్టుకునేవాడి అంటే ఇది గోసేవ అంటే మీరు మరి నిజమైన అంటే ప్రతిఫలం కోరకుండా అంటే ఆ గోవు ఏదో పాలు ఇస్తుంది సేవ చేస్తుంది అనకుండా అవి పాలు ఇవ్వకుండా గానీ ముసలివైనా గానీ అది వికలాంగులమైనా గానీ వాటికి సేవ చేస్తున్నారు సేవ చేస్తున్నారు అంటే మీరు ఇంకా ఈ లెక్క వాడు చూస్తే నిజమైన గోసేవ మీరు ప్రతిఫల రహితంగా చేస్తున్నారు చాలా సంతోషం ఆ గోసేవ మాత్రం
అటువంటి సేవ మేము చేస్తా ఉన్నాం. మామూలు అయితే గోసేవ చేస్తే ఒక 100 ఆవులు పెడతారు, 100 ఆవులు ఇచ్చే ఆవులు పెట్టుకుంటారు, అన్ని పాలిచ్చేటివి గోసేవ చేస్తా అంట. అది గోసేవ అది చాలా తప్పు. నాకు ఏంటంటే ఒక కట్టుబడి తీసుకొచ్చి ఇప్పుడు అడవిలో అడవిలో ఉంటే ఏదో మేత తింటాయి, ఊర్లలో కవర్లు తిని తల పానాలు పోట్టుకుంటున్నాయి కదా, ప్లాస్టిక్ తిని అటువంటి గోవులు ఎక్కడైతే ఉంటే అవన్నీ తీసుకురా, మన ఆశ్రమం పెట్టుకుని ప్రోత్సాహం చేయాలి. తిండి లేక ఊటే రోడ్ల మీద తిరిగేటివి వికలాంగులైనవి వృద్ధులైన గోవులను తీసుకొచ్చి సేవ చేస్తున్నారు. సేవ చేస్తున్నారు, మంచి సేవ. అది మన ఆశ్రమం. చాలా ప్రతి ప్రతి అమావాస్యకు హోమం జరుగుతుంది, సుదర్శన హోమం, సుదర్శన నరసింహ హోమం, తర్వాత ప్రత్యంగల హోమం జరుగుతుంది, తర్వాత రెండోది ప్రతి పౌర్ణానికి స్వామి కళ్యాణం ఉంటుంది. ప్రతి పౌర్ణానికి, ప్రతి పౌర్ణమి అమావాస్యకేమో హోమం చేస్తారు, పౌర్ణానికేమో కళ్యాణం చేస్తారు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఏది నరసింహస్వామి జయంతి అప్పుడు, నరసింహస్వామి జయంతి లేదు ఈ ఇదే చేస్తారు, బ్రహ్మోత్సవాలు చేస్తారు. జయంతి అప్పుడు బ్రహ్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలు చేస్తారు. అంటే నరసింహస్వామి జయంతి అని వైశాఖ మాసంలో వస్తుంది. ఇది వైశాఖ మాస బ్రహ్మోత్సవాల నుంచి వైశాఖ మాసం జరుగుతాయి కాబట్టి అలాగా జరగడం జరుగుతుంది. సంతోషం స్వామి. అయితే ఇప్పుడు మీరు నరసింహస్వామి మీకు కళలోకి వచ్చి భక్తి చేయమని మీకు ప్రేరణ కలిగించారా? నరసింహస్వామి ఏం జరిగిందంటే ఒకసారి నేను నాకు ఒకసారి ఇదంతా నేను గుడి కట్టే కదా, నాకు ఏమవుతుంది భక్తులంతా వాళ్ళ కోరిక కోరిక వచ్చేవాళ్ళు కదా, వీళ్ళు భక్తి మార్గంగా ఎలా ఉంటారు అన్నట్టు కదా, నేను చేసిన ఒక రోజు బాగా ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చొని ఇంకా సహస్ర చక్రం దాటి పోయింది నాకు, ఒక తీర అంతర లోకాలకి వెళ్ళిపోయినాను, వెళ్ళిపోయి సూక్ష్మ లోకాలకి వెళ్ళిపోయిన బాగా వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం క్షణంలో నా మనసు కొద్దిగా నీలం అయిపోతుంది అనే స్థితికి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో పైన తీసి ఒక చంపబట్టు చల్లును కొట్టాను, చంపబట్టు చల్లును కొడతాం తగ్గుకొచ్చి తిరుగుతొచ్చి తిరుగుతొచ్చి తగ్గుకొచ్చి కింద పడిపోయాను. కింద పడిపోయాను, పడిపోతాను చూస్తే కింద పడినా, కింద పైన కింద పడిపోయినాను అనే తట్లేసి చూస్తే మళ్ళా కూర్చున్నాను. ధ్యానం ఏదో నిద్ర తూగొచ్చి పడిపోయినట్టుంది అనుకుని మళ్ళీ భావించుకొని మళ్ళా కూర్చున్నాను. మళ్ళా కూర్చున్న తర్వాత మళ్ళీ సాధన చేస్తా 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 అప్పుడు స్వామి వచ్చాడు ఎదురుగా. వచ్చి నీకేం చెప్పాను, నేను ఇక్కడ పంపించేది ఎందుకు, అజ్ఞానంగా ఉన్న వాళ్ళను ఒక సుజ్ఞాన జ్యోతిగా, చీకటిలో ఉన్నవాడిని వెలుగుదారికి తీసుకురామన్నట్టుగా నేను ఈ లోకానికి పంపించాను. నీవే నీకు తెలుసుకునే జ్ఞానం నువ్వు తెలుసుకొని నువ్వు తొందర వచ్చి నా దగ్గర వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇదంతా ఎవరు చేస్తారు? కాబట్టి అర్జున నువ్వు యుద్ధం చేయాలంటే ఎట్లా, నేను జయించడానికే నీకు ఇక్కడికి వచ్చిన అంటారు. నాకు సమాధి స్థితి కావాలి, మోక్షం కావాలి స్వామి అని అంటే, ఓకే స్వార్థపరుడా, నువ్వు సమాజ సేవ చేయి, తర్వాత సాధన చేయి, అంత్యంలో నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు భగవంతుల్లో ఐక్యమైతే మోక్షం వస్తుందని వివేకానంద స్వామికి రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా, అట్లా నరసింహస్వామి మీలో ప్రేరణ కలిగించి ఇట్లా నువ్వు కళ్ళు మూసుకొని మొత్తానికి కూర్చుంటే ఇది ఎంత ఎవరు చేయాలి, ఇటు సమాధి స్థితిలో గడపడానికి కాదు, సమాజ సేవ సాధన రెండు బ్యాలెన్స్ చేస్తుండా అని మీకు అట్లాగా ఆ విధంగా అప్పుడు స్వామి వారు చెప్పిందంటే సమాజ సేవ చేస్తూ ఆకలి ఉన్న వారికి అన్నదానం చేస్తూ, తర్వాత 10 మంది ఎవరైతే ఒక మంచి చనిపోతా అని ఒక వ్యక్తి వస్తారు, కానీ స్వామి చెప్పారంటే నేను ఇంతమందికి నేను చెప్పలేను, నాకు కాదు, నేను ఎవరికి ఎవరు చెప్పను అనేటట్టుగా స్వామివారి ముందు నేను బాధపడ్డాను. స్వామి చెప్పాడు, నువ్వు చెప్పే వాకు నువ్వు చెప్పు, అవతల నేను చూసుకుంటా, నీ అంటే నేను ఉండగదా, నువ్వు అందరికి మాట్లాడుతూ ఉండు, తర్వాత నేను చూసుకుంటా అవుతా అనేటట్టుగా స్వామి చెప్పాడు. అందరూ ఆపద సంపద దుఃఖాలకు బాధలకు వస్తే ఇంతమందికి చెప్పలేను, నన్ను తినేస్తున్నారు వీళ్ళు అంటే నువ్వు నోటికి వచ్చింది చెప్పు, తర్వాత నేను చూసుకుంటాను. మామూలు కూర్చొని మాట్లాడు, నేను వస్తా చూసుకున్నా, నీలో నేను ఉండి నేను చూసుకుంటా, నీలో నేను ఉండి నేను పలికిస్తాను, పలికిస్తాను అని చెప్పేవాడు. అప్పుడు నన్ను ఉంటే ఇంకా స్వామి వారు నాలోకి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకంతా ప్రశ్న చెప్పడము జరగడము ఇలాగా జరుగుతూ వచ్చింది. అది సంతోషం స్వామి మీ ప్రస్థానము చక్కగా. ఇక ఈ విధంగా మీరు మరి ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటా స్వామిజీ? ఇప్పుడు నా వయసు 32 అండి. 32 సంవత్సరాలు. మీరు చిన్నప్పటి నుండి 5-6 సంవత్సరాల నుంచే భక్తి ప్రారంభమైంది. మరి అంటే ఇంకా మన భవిష్యత్తులో మీ యొక్క ప్రణాళిక ఏంటిది? భవిష్యత్తులో ఒక్కటి నా సంకల్పం ఒక్కటి, ఈ దేహం ఉన్నంత వరకు దైవ కంకణానికి ఒకటి, దైవ కంకణాన్ని అంటే దైవ సేవలో నిమగ్నం కావాలి దేహం ఉన్నంత వరకు, దేహం ఉన్నంత వరకు. తర్వాత ఇది మానవ సేవే, మాధవుని సేవ కాబట్టి మానవుని ఒక మార్గాన్ని నడిపేదే నా లక్ష్యం. అంటే దుఃఖం వాళ్ళ దుఃఖంలో వచ్చిన వాళ్ళకి పరిష్కారం చెప్పి, పరిహారం దుఃఖం పోయే మార్గాన్ని పరిష్కారం చెప్పి వాళ్ళని ఆధ్యాత్మిక వాళ్ళు నడిపియడం మీ యొక్క లక్ష్యం, మీకు భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ.
తర్వాత అజ్ఞానుని అని ఈ దావు కాదు నాయన ఈ దావు రండి అంటే అజ్ఞానంలో ఉండే తాగి తిని అదే మామూలుగా మాంసాలకు మాంసం తింటూ అబ్బాయి అంటే మందు తాగుతూ అజ్ఞానంలో జీవిస్తూ అంటే భార్య భర్తలు కీచులాడుతూ అజ్ఞానంతో ఇవన్నీ నానా దుఃఖంలో అజ్ఞానంలో భోగాల్లో ఉండే మనిషిని జ్ఞానం వైపు నడిపించాలి భక్తిలో నడిపించాలని నడిపించాలి అంటే ఇటు మీరు భగవంతుని పూజిస్తారు హోమం చేస్తారు అర్చిస్తారు భక్తి మార్గంలో భగవంతుని నవవిధ భక్తి చేస్తారు కదా స్వామి మీరు ఎందుకంటే భజనలు ఇవి అవి అన్ని చేయిస్తారు కదా మీరు అన్నదానము వచ్చిన వాడికి పిడికడ అన్నం పెడితేనే కదా భజన చేస్తాడు ఏదన్నా ఉపన్యాసం వింటాడు ఏదన్నా ఇది చేస్తారు అంటే మీరు ఉపన్యాసం లాగా కాకుండా మీకు తోచింది భగవంతుడు లోపల పలికించింది పలుకుతారు ఇది ఉపన్యాసం లాగా అనుకుంటా ఉపన్యాసం కాదు మీకు నోటికి వచ్చింది నాలుగు మంచి మాటలు చెప్తారు మధు మాంసాలు మానుకోండి సన్మార్గంలో నడవండి అజ్ఞానాన్ని విడవండి భక్తి చేసుకోండి జీవహింస చేయొద్దు కోసి తినొద్దు మాంసం తినొద్దు వైన్ తాగొద్దు ఇట్లా బీడి చుట్ట సిగరెట్ తాగొద్దు శుద్ధిగా రోజు స్నానం చేయాలి భక్తి చేసుకోవాలి జపం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి దైవ చింతన చేసుకోవాలి సన్మార్గంలో నడవండి అనే భావన వాళ్ళకందరూ చెప్పేవారు చెప్తుంటారు ఆ విధంగా చెప్తూ కొంతమంది మేల్కొలుపుతూ ఒక భక్తి మార్గంగా నడిపించే బాధ్యత నేను చేస్తాను మీరు ఉపదేశం ఇచ్చారా ఉపదేశం ఇచ్చాను ఎంత మందికి ఇచ్చారు స్వామి దాదాపు అంటే చాలా మందికి ఇచ్చారు ఎంత అనేది లెక్కలు కదా ఒక అందాజు అనుకుంటే ఒక దాదాపు అంటే ఒక 5000 మంది అంటే వచ్చేటోళ్ళు ఏమో లక్షల్లో ఉంటారు కానీ ఈ మేము మధు మాంసాలు మానేసి మీరు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకుంటాం స్వామి అనేటోళ్ళు మాత్రం ఒక 5000 వరకు ఉంటారు అందాజుగా ఒక 5000 మందికి వరకు మీరు ఉపదేశం ఇచ్చిండ్రు మీరు చెప్పిన జపం చేసుకుంటూ పూజ చేసుకుంటూ మీరు చెప్పిన నియమాలు పాటిస్తున్నారు మధు మాంసాలు తీసుకోకుండా అంటే మామూలుగా గతంలో తీసుకుంటున్నా గానీ మానేశారు మీ మాటకు విలువ గురువు ఒక సంకల్పం ఇది గురువాజ్ఞ గురువాజ్ఞ ఇచ్చారు మనకు ఆయన గురువు అనేటట్టుగా వాళ్ళు ఆ విధంగా మనకు గురువుకు మాట ఇచ్చినాము ఇది తప్పొద్దు అని మానుకొని ఇంకా చక్కగా ఆధ్యాత్మికంగా సాధన చేసుకుంటున్నారు ఇక మామూలుగా వచ్చిపోయేటోళ్ళేమో చాలా మంది ఉంటారు గురువు ఆజ్ఞలో నడిచేటోళ్ళు వీళ్ళంతా చాలా సంతోషం స్వామి చూడండి మీరు చదువు రాకుండానే చక్కగా చూడండి అంటే భగవంతుడు కుంటివాణ్ణి పర్వతాలు ఎక్కిస్తాడు మూగవాణ్ణి తోటి వేదాలు పలికిస్తాడు అన్నట్టుగా చూడండి మరి మీరు చక్కగా మీరు ఒక గోశాల నడుపుతున్నారు అన్న సత్రం నడుపుతున్నారు అలాగే దేవాలయంలో మంచిగా నిత్యము పూజలు హోమాలు నిత్య పూజలు జరుగుతాయి ఎన్నో భక్తులు వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు మళ్ళీ ఇవన్నీ కూడా ఉత్సవాలు నెలకు అమాస పౌర్ణమిలో కార్యక్రమాలు అలాగే మళ్ళీ అంటే శుక్రవారం మళ్ళీ మన శుక్రవారం శనివారం అంతా భక్తులు వచ్చి స్వామివారు ఒక సందేశం జరుగుతుంది అంటే ఇప్పుడు అక్కడ పూజ చేసుకుని అదంతా ఇది చేసినాక మీ యొక్క అంటే వాళ్ళ సమస్యలకు మీ దగ్గర పరిష్కారం తీసుకుంటారా సమస్యకు పరిష్కారం తీసుకుని స్వామి సందేశం అంటే ఇప్పుడు మీరు అంతర్ముఖమయ్యి మీలో మీరు ఉన్నప్పుడు మీలో స్వామి పలికించిన మాటలు వాళ్ళకి సందేశం నరసింహస్వామి పలికించిన మాటలు మీరు వాళ్ళకు చెప్తుంటారు చెప్తారు ఇది కాదు నాయన ఇలా నడుచుకో ఇది కాదు ఇలా నడుచుకో ఇలా నడుచుకో అంటే లోపల భగవంతుడు మీలో ఏ ప్రేరణ కలిగిస్తే అది వాళ్ళకు సన్మార్గంలో భక్తి మార్గంలో నడవండి ఇట్లా కాదు ఇట్లా చేసుకుంటే బాగుపడతారు అని వాళ్ళకి పరిష్కారాలు చెప్తుంటారు శుక్రవారం శనివారం పేరు సోములలో మీ ఆశ్రమంలో అంటే దేవాలయం ఆశ్రమము అన్న సత్రం గోశాల అన్ని ఒకే దగ్గర అన్ని ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది స్వామి దాదాపు 7 ఎకరాలు అంటే మొదలు 6 ఎకరాల నుంచి స్టార్ట్ అయింది అప్పుడింత కొంటూ ఇప్పుడు గోశాల అన్నప్పుడు కొన్నారు మళ్ళీ అన్న సత్రం అన్నప్పుడు ఇట్లా పెంచుతూ వచ్చారు సంతోషం స్వామి అయితే ఈ విధంగా ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా మీ ప్రణాళిక ఏంటిది తర్వాత భవిష్యత్తులో ఏమి చేయాలనుకుంటున్నారు ఇంకా భవిష్యత్తులో ఒకటే మార్గం కానీ ఆ భవిష్యత్తు అంతా వచ్చి చెప్తా కదా స్వామివారికి నివిక్రము తర్వాత భవిష్యత్తులో ఆయన చిత్తం ఏది చేయాలనుకుంటే అది చేయిస్తాడు అనేది ఒక సంకల్పం అంటే భగవంతుడి చేతిలో ఒక పరికరంగా మారారు ఆయన ఏం చేయమంటే అది చేస్తాం ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడేం ఆర్డర్ ఇస్తాడు అనేది తెలియదు ఇప్పుడు ఇవాళ చేసేది మొన్న చెప్పింది ఈ రోజు చేస్తున్నాం భవిష్యత్తులో చేసేది ఈ రోజు చెప్తారు భగవంతుడు ఎట్లా ప్రేరణ కలిగిస్తే ఆ విధంగా నడుపుతున్నారు నేను ఆయన చేతిలో నేను ఒక దాసుని ఆయనకు ఒక భక్తుణ్ణి ఆయనకు సిలిండర్ అయిపోయినాను ఆయనకు శరణాగతుణ్ణి అయిపోయినాను ఆయన ఎలా నడిపిస్తే అలా భవిష్యత్తులో ఏ ప్రణాళిక ఇస్తే అది చేస్తా ప్రస్తుతం అయితే ఇంతవరకు ఆయన ఆజ్ఞించాడు గుడి కట్టమన్నాడు కట్టినాను గోశాల అన్నసత్రం ఇవన్నీ భగవంతుని ప్రేరణతో భగవంతుడు భక్తులకి పరిష్కారాలు చెప్పు ఇలా అని నాలో ఉండి పలికిస్తూ చేయిస్తుకుంటూ వచ్చిండు ఇంతవరకు చేయించుకొచ్చిండు ఇంత భవిష్యత్తులో ఆయన ప్రణాళిక ఎట్లా చేయిస్తే అట్లా అంతే కదా స్వామి ఇంకా దానికి సస్పెన్స్
సస్పెన్స్ అంటే ఇంకా ఏమి భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అనేది చెప్పలేము. భగవంతుడు ఏం ప్రారంభం ఇదైతే కంటిన్యూ జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అనసత్రం గోశాల, ఇప్పుడు శుక్రవారం శుక్రవారం వాళ్ళకి పరిష్కారాలు చెప్పడము, ఇట్లా మీరు సాధన చేసుకోవడం ఇది జరుగుతుంది. భవిష్యత్తులో ఆయన చేతిలో ఎలా పనిచేస్తే అలా చేస్తారు. ఆయన ఏం చెప్తే అలాగా మనం చేసే యొక్క సంకల్పం అని. మీరు అప్పుడప్పుడు మన భారతదేశంలో యాత్రలు వెళ్తారా స్వామీజీ? వెళ్తుంటాను. అప్పుడప్పుడు వెళ్తుంటాను. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చారు కదా ఈరోజు నుంచి ఈ యొక్క ఆసనానికి రావడం జరిగింది. చాలా సంతోషం. అంటే మీరు ఇంకొకటి, ఇప్పుడు మేము వెళ్ళా గొప్ప గొప్ప సాధు సత్పురుషులను కలుస్తుంటాం కదా, మీరు ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో శ్రీశైలం గాని తిరుపతి గాని అంటే ఈ వైపు ఎప్పుడన్నా మీ భక్తుల దగ్గరికి వచ్చినా గాని ఎప్పుడన్నా రెండు మూడు మూడోసారో నాలుగోసారో ఇది మూడోసారి అట్లా ఈ విధంగా అంటే ఇప్పుడు మేము కూడా వెళ్ళి మహనీయులను కలుస్తుంటాం కదా కొంతమంది, అట్లా ఇప్పుడు మేము ఎప్పుడన్నా ఆ ప్రాంతం వచ్చింది అనుకో మీ ఆసనం కూడా రావచ్చు అనుకో, అట్లా ఈ విధంగా ఇట్లా ఎందుకంటే ఏ గుట్టి పక్షులు ఆ గుట్టి చేరవచ్చు అన్నట్టు. ఇప్పుడు పావురాలు పావురాల్లో పోయి చేరుతాయి, కాకులు కాకుల్లో చేరుతాయి, అంతేనగా స్వామి అజ్ఞానిని అజ్ఞానం చేరు, సుజ్ఞానిని సుజ్ఞానం చేరు అన్నట్టుగా అట్లా ఆ యొక్క సాధు సత్పురుషులు మఠాల్లోనే ఆగుతారు, వేరే కాడ ఆగరు. కనుక ఆ విధంగా మీరు చాలా సంతోషం. మరెప్పుడైనా వచ్చినా ఇక్కడ ఆశ్రమంలో మీకు సాధు సత్పురుషులు ఇక్కడ ఉండొచ్చు ఎన్ని రోజులైనా. ఇంకా యాత్రలో భాగంగా అప్పుడప్పుడు మీరు వెళ్తుంటారు, దేవాలయాలు దర్శనం చేసుకుంటారు, ఎక్కడ సాధు మహాత్ములను దర్శనం చేసుకుంటారు, ఏదైనా ఆశ్రమాలు ఉంటే చూస్తుంటారు. అంతేగా స్వామి, మీకు దగ్గర కూడా ఎంతో మంది భక్తులతో పాటు సాధువులు కూడా ఆశ్రమానికి వస్తుంటారు. అంతే కదా, ఆ యాత్రలో పోయేటోళ్ళు ఇక్కడ ఒక స్వామి ఉన్నారంటే అటు ఇటు ఎందుకు కాదు ఆశ్రమం కాల స్వామి దగ్గర ఉందాం అని వస్తుంటారు సాధు సత్పురుషులు. ఇక్కడ కూడా హిమాలయాలకు వెళ్ళి ఎవరన్నా వస్తే శ్రీశైలం తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన సాంప్రదాయం స్వామి ఉన్నారు జ్ఞానానంద మహారాజు ఉన్నారని అడుగుతూ వస్తారు. చాలా మంది వస్తుంటారు సాధువులు, విదేశీయులు కూడా భక్తులు వస్తుంటారు అందరూ. ఇట్లా ఈ విధంగా ఇంకా భవిష్యత్తులో భగవంతుడు ఎట్లా ఏ ప్రేరణ కలిగిస్తే అది. ఇంకా మీరు మీ యొక్క ఈ యొక్క భారతదేశంలోనే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇంకా మీరు ఎక్కడన్నా మీరు ఏదన్నా ఇంకా మహనీయులు కలిసిన మహనీయులు ఎవరన్నా ఉన్నారా స్వామీజీ? అన్ని ఈ యొక్క అన్ని ఈ యొక్క మొత్తం టోటల్ మన భారతదేశంలో మొత్తం భారతదేశం మొత్తంలో మీరు మీరు దర్శించిన ఎవరన్నా మహనీయులు? మహనీయులు అంటే చాలా మంది వస్తా పోతా ఉంటారు కానీ వాళ్ళ గురించి మనం అంత ఆలోచన చేయాలి. వస్తుంటారు పోతుంటారు, వస్తా పోతుంటారు. ఇప్పుడు మీ ఆశ్రమానికి కూడా వస్తూ పోతుంటారు, పోతుంటే యాత్రల్లో కూడా కలవచ్చు, కానీ వాళ్ళ గురించి అంత రీసెర్చ్ చేయలేము. కానీ ఏంటంటే నాకు ఒక్కటి ఒక్క పిచ్చి, సాధు ఎక్కడైనా పడితే ఆ సాధుతో పిచ్చి తనకు ఆదిత్య విచ్చి తనతో బాగా సరి నాకు తెలియని ఆనందం. ఒక సాధు ఒక కాసా వస్తా కనపడితే మా బంధువులు వచ్చారు, మా ఇంటి చుట్టాలు వచ్చారు అనేలాగా నాకు ఆనందం అయిపోయి మాకు ఒక ఇంటికి కొత్త చుట్టం వస్తే ఎంత ఆనందం, అలా బాగా వస్తే ఎంత చుట్టం ఎంత ఆనందం ఉంటుందో ఆ సాధు సత్పురుషు కనపడితే నాకు తెలియని ఆనందం ఉంటుంది, సంతోషం. అంటే ఇప్పుడు అంటే ఇది కబీర్ దాస్ అంటాడు, సాధుకు సాధు మిల్లెతో బాతు, గదేకు గదే మిల్లెతో దోలాత్ అంటారు. ఇద్దరు సాధువులు కలిస్తే బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుకుంటారంట, భగవంతుని లీలల గురించి చెప్పుకుంటారంట, ఇద్దరు అజ్ఞానులు కలిస్తే రెండు పన్నుకుంటారంట. ఇది యొక్క కబీర్ దాస్ అంటారు. అట్లాగే ఈ యొక్క సాధు సత్పురుషులు అంటే త్యాగిని త్యాగి గుర్తిస్తాడు, జ్ఞానిని జ్ఞాని గుర్తిస్తారు. ఓహో ఈ మహనీయంలోనే ఎంత త్యాగం ఉంది, ఈ మహనీయంలోనే ఎంత యోగం ఉంది, ఈ భక్తుడు ఎంత భక్తి చేస్తున్నాడు అని ఒకరొకరు ఇన్స్పైర్ అవుతూ ఒకరి దగ్గరికి ఒకరు కలుస్తూ తిరుగుతుంటారు కదా. ఒక ఆనందం, తెలియని ఆనందం, భక్తుని భక్తుని చూస్తే ఆనందం కలుగుతుంది నిజం. అంటే భగవద్గీతలు కూడా నా భక్తులు 10 మంది కలిసిందంటే నా భగవత్ లీలల్ని భగవత కథల్ని నా మహిమల్ని చెప్పుకుంటూ ఒకరికొకరు పరస్పరం చెప్పుకుంటూ ఆనందంలో తన్మయత్వంలో ఉంటారని భగవద్గీతలు కూడా చెప్పారు. అట్లా సంతోషం, సాధు సత్పురుషులు కలిసినప్పుడు అంతకంటే ఆనందం ఏముంది. ఇట్లా ఈ విధంగా మీరు ఎంతో చాలా సంతోషం స్వామీజీ మీ యొక్క, ఎందుకంటే కొత్తగా భక్తి చేసే వాళ్ళకు ఎంతో ఆదర్శం మీరు. ఎందుకంటే ఈ యొక్క భగవంతుని చేతిలో ఒక పరికరంగా మారి మీకు భగవంతుడు ఎట్లా ప్రేరణ కలిగిస్తుంటే అట్లా ఇది చేస్తున్నాడు. అంటే భక్తికి చదువు అడ్డు కాదు. ఒక మఠం కట్టుకోవాలంటే చదువు రావాల్సిన అవసరం లేదు, ఒక గురువు కావాలంటే చదువు రావాల్సిన అవసరం లేదు, ఉపదేశాలు ఇవ్వాలంటే గురువు కావాల్సిన అవసరం లేదు. భగవంతునికి మనం శరణాగతి అయినప్పుడు భగవంతుడు మన చేత పలికిస్తాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కూడా అంటారు, నేను ఏదైనా ఉపన్యాసం చెప్తే నేనేం చెప్తాను ఆయన అంటే ఆయన ప్రారంభిస్తే ఆటోమేటిక్ గా వచ్చేదంట ఉపన్యాసం. ఎట్లా అంటే మనం ధాన్యము కుండతోటి గొలుస్తుంటే వెనక రైతులు కుప్పని ముందుకు దోస్తుంటారుగా, అట్లా ఈ ధాన్యము ఈ కుండ నింపే కొద్దీ మళ్ళీ వెనక్కి నుంచి దోస్తుంటారుగా ధాన్యం. అట్లా ఆ విధంగా మళ్ళీ ఆ మాటలు అయిపోయే కొద్దీ మళ్ళీ ఇంకో కొత్త మాటల్ని పలికిస్తుంటాడు భగవంతుడు. అమ్మవారిని నా చేత పలికిస్తున్నాడు రామకృష్ణ పరమహంస అంటారు. నేను అమాయకుని, నాకు పెద్ద చదువు రాదు, అమాయకుని, నన్ను ఏదో ఉపన్యాసం చెప్పమంటారు ఆయన. ఏమిటంటే అట్లా ధాన్యాలు నింపే కొద్దీ తోస్తున్నట్టు బస్తలకి వెనక నుంచి తోస్తుంటారు కదా, అలా మాటలు అయిపోయే కొద్దీ మళ్ళీ వెనక వెనకనే మంచి మంచి ఆలోచనలు వచ్చి నేను చెబుతూనే పోతుంటాను ఎంతసేపు అయినా అనేవారు రామకృష్ణ పరమహంస.
చేయిస్తున్నాడనే మీకు ఒక ఇది ఉంది. చాలా సంతోషం స్వామి, మీరు కొత్త భక్తులకి ఆదర్శం, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు నేను చేసే పూజ తప్పేమో చాలా మంది అనుకుంటారు కదా స్వామిజీ, నేను తప్పు చేస్తున్నానేమో. వారు పెద్ద చదువు చదువుతారు కానీ ఇంట్లో అభ్యాసం లేదుగా భక్తిలో. ఏమైనా మంత్రాలు ఉచ్చారణ తప్పు చేస్తారో, పూజ చేస్తే తప్పు దొర్లుతుందో, ఏమైనా అపచారం జరుగుతుందో అనే వాళ్ళకి మీరేం సందేశం ఇస్తారు? అది ఒక్కటే, మానసిక పూజ మించిన పూజ ఏది లేదు. అంటే ఇప్పుడు ఇది లేదు, అది తక్కువ, ఇది తక్కువ, పూలు తక్కువ, పళ్ళు తక్కువ, ఇది తక్కువ అనకుండా మనసులోనే భగవంతునికి. మానసిక పూజ అంటే మనసులోనే భగవంతుని ఆహ్వానించి, మనసులోనే భగవంతునికి అన్ని పదార్థాలు ఏర్పాటు చేసి, మనసుతోనే దేవుని అర్పించితే మనసుకు మించిన పవిత్రత వేరే లేనే. అంటే పవిత్రమైన మనసుతో, మనసు ద్వారా చేసేదంటే గొప్పది, వస్తువులతో చేసేదానికంటే. అంటే మామూలుగా భక్తి మార్గంలో కూడా మొదలదేమో బాహ్య పూజ అంటారు, తర్వాత మానసిక పూజ అంటారు, మూడవది ఆత్మ పూజ అంటారు. ఈ బయటి పూజనేమో కొత్త వాళ్ళు చేస్తారు, మానసిక పూజనేమో కొద్ది భక్తిలో ఒక కొద్ది పరిపక్వత వచ్చిన వాళ్ళు చేస్తారు. ఇంకా ఋషులు యోగులేమో ఆత్మ పూజ, ఆత్మ ధ్యానంలో చేస్తారు. అంటే నా ఆత్మనే భగవంతుడు, అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉంటారు కదా స్వామి. అట్లప్పుడు హనుమంతుడు కూడా నేను దాసుని స్వామి అన్నాడు, నీవే నేను అన్నాడు చివరికి పూజ చేయక చేయక. అంటే మీరు లక్ష్మీనరసింహ స్వామికి నేను ఒక ప్రహ్లాదుని, నేను ఒక భక్తుని, దాసుని అనుకున్నారు. ఇంకా అతీత స్థితిలో స్వామి మీలోకి వచ్చినాక నేనే నరసింహస్వామిని అంటారు, అంతే కదా. అంటే ఇప్పుడు ద్వైతం నుంచి స్టార్ట్ అయ్యి అద్వైతంలోకి అయిపోతుంది. శాస్త్ర ప్రకారం తీసుకున్న ఈ ఆత్మ పరమాత్మ స్వరూపమే కదా. ఇప్పుడు చెంబులోకి నీళ్లు తీసుకున్నాము, సముద్రం నీళ్లు చెంబులో ఉన్నాయి, ఈ నీళ్ళు ఆ నీళ్ళు ఒకటే కదా. చెంబులో నీళ్లు సముద్రంలో వస్తే సముద్రమే కదా. అంటే ఈ యొక్క ఆత్మనే పరమాత్మ కదా. మరి ఆత్మ మీరు ఏంటంటే నా ఆత్మనే నరసింహస్వామి యొక్క అంశ, అంతే కదా స్వామి. మరి అన్నప్పుడు ఆయనలో ఈ జీవాత్మని, కించితాత్మని, నేను 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 ఒక రామమోహన స్వామిని, నేను ఇక్కడ నాకు ఒక శరీరం ఉంది, నాకు ఇంతే పరిధి ఉంది అనేది ఉంటాం కదా. ఈ జీవాత్మని పరమాత్మలో లయం చేసిన తర్వాత ఇష్టదైవంలో, ఆ ఇష్టదైవం ఆకారంగా కలిసిపోతుంది కదా. అక్కడ సాక్షాత్తు కించిత్ పోయి అనంతమైన పరమాత్మ స్వరూపంగానే మారిపోతుంది కదా. అట్లా ఆ విధంగా ఆ స్థితిలో ఇదవుతాడు. మరి కొత్త వాళ్ళకి ఈ యొక్క చేసే పూజల్లో కానీ తప్పు దొర్లుతుందో, నేను చేస్తాను అపచారమో, కరెక్ట్ చేస్తున్నానో చేస్తలేనా అని చాలా అపోహలు పెట్టుకొని పూజ అంటేనే భయపడతారు చాలా మందికి. అటువంటి వాళ్ళని మనసు ప్రధానం అంటున్నారు మీరు, అంతేగా స్వామి. మనసు ప్రధానం, మనసు అర్పించండి, ఏ వస్తువులు ఇచ్చి భగవంతుని తృప్తి పెట్టలేము అనే కదా మీ సందేశం. మానసిక పూజ అన్ని ఆయన ఇచ్చినవే, ఎంత గొప్పటి చూడండి స్వామిజీ. మళ్ళీ చదువుల మర్మం వెళ్ళ చదువు తీతాండి అన్నారు ప్రహ్లాదులు. పోరే నాయన చదువుకో అంటే చదువుల మర్మం వెళ్ళ చదువు తిన్నాయన. అంటే చదువులన్నీ ఉపనిషత్తు, వేదం ఉపనిషత్తులు, గొప్ప గొప్ప వేదాంత శాస్త్రములు భగవంతుని చేరు, భగవంతుల్లో ఐక్యంగా అని చెప్తున్నాయి. నేను భగవంతుల్లో ఐక్యం అయినాక ఈ చదువులన్నీ ఇంకే నాకేం ఉపయోగపడతాయి? చదువులన్నీ చదివి చావంగా నేటికి చావు తప్పే చదువు చదవలేను అన్నట్టుగా నిజంగా కూడా కబీర్ దాసు, తరిగొండ వెంగమాంబ మొల్లా ఇటువంటి వాళ్ళు, చదువురాని వాళ్ళు కూడా గొప్ప గొప్ప మహానుభావులు అయ్యారు. ఇట్లా స్వామీజీ కూడా మనసు అర్పించడం గొప్ప. మానసిక పూజ అంటే ఏ వస్తువులు లేకుండా మనసుతోటి ఆహ్వానించి, మనసుతోనే అన్ని వస్తువులని సమర్పించడం, మనసులోనే భగవంతుని ఆహ్వానించుకోవడమే మానసిక పూజ గొప్పది అంటున్నారు. అంటే పూజ చేసే వాళ్ళు ఈ తప్పు దొర్లుతుందో, అది దొర్లుతుందో మేము చేస్తే అని కొంతమంది భయపడతారు పూజలు ఇవే చేయాలంటే. ఏది లేదు, మనసు పవిత్రమైంది, మనసు అర్పించండి. కొంతమంది మహనీయులు అంటారు దేహమే పత్రము, ఈ యొక్క హృదయమే పువ్వు, అలాగే మనసే పండు, అలాగే ఆనంద భాష వాళ్ళే తోయం, పత్రం పుష్పం ఫలం తోయం, ఈ నాలుగు ఇట్లా అర్పించాలంటే శరీరాన్ని హృదయాన్ని మనసుని ఈ యొక్క భగవంతుని తన్మయత్వంతో పులికిస్తూ ఆనంద భాష వాళ్ళు రాలుస్తూ ఇట్లా పూజ చేయాలని చెప్తున్నారు. స్వామి కూడా చెప్పే సందేశం ఏంటంటే మానసికంగా పూజ చేయండి, ఏది తక్కువైనా భగవంతుడు ఇది తక్కువైంది పూజలో ఈ వస్తువు అని అనరు. నువ్వు మనసు సమర్పించకుండా అన్ని వస్తువులు పెట్టినా ఒకటే, ఏ వస్తువు పెట్టకుండా మనసు సమర్పించి మానసిక పూజ చేసినా చాలని స్వామి చెప్తున్నారు. మంచి చక్కటి సందేశం చూడండి. ఇక ఇది లోటు అది లోటు లేదని అమావాస పుణ్యమని పూజ మానుకోవద్దు, అంతేగా స్వామి. ఇవాళ అమావాసం, ఇవాళ మంచి దినం కాదు, మంచి తిథి కాదు, ఇవాళ పూజ చేయద్దు అనే లేదుగా స్వామి. ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ రోజు చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, మనసు అనేది ప్రధానం, ఏది చేసినా మనసు పెట్టి చేయాలి. మనసు పెట్టి చేయకపోతే లేని పూజ పూజ కాదు, పూజ కాదు. ఎందుకంటే మీకు ఇది స్వయం అనుభవం, ఎందుకంటే మీరు భగవంతునికి సమర్పించుకొని పూజలు చేస్తుంటే ఆయననే ప్రేరణ కలిగించారు. ఇవన్నీ మీకు నరసింహస్వామి లోపల ఉండి చెప్పించిందే కదా స్వామిజీ, లోపల చెప్పించిన అనుగ్రహమే మనం ఈ రోజు చెప్పుకుంటున్నాము. తర్వాత నువ్వు భగవంతు మనసుతో మట్టి పెట్టు, మట్టి తినేస్తాడు, ప్రసాదం చెకరిస్తాడు. మట్టి, నువ్వు మట్టిని భగవంతుడికి ప్రసాదం అని పెట్టినా మట్టి కూడా తినేస్తాడు మనస్ఫూర్తిగా. నువ్వు కోరికతో నా స్వామికి ఇది పెట్టాలా, ఈ పాయసం చేయాలా, ఈ పొంగల్ ఎంత
కోరికతో పెడితే అది ఇసముతో సమానం అంటే నేను ఇదే పెట్టాలి భగవంతుడికి ఇదే చేయాలని మనసంతా భగవంతుడి మీద పెట్టకుండా పొంగల్ చేయాలి దద్దోజనం పులిహోర చేయాలని రకరకాల 18 రకాల వస్తువులు చేసి భగవంతుడికి పెడితే మనసంతా ప్రసాదాల మీద ఉంది భగవంతుడి మీద లేదు కాబట్టి అది విషయంతో సమానం అంటున్నారు స్వామి లేకపోతే ఒక మట్టి తీసుకొని ఇదే స్వామి నీకు ప్రసాదం అంటే కూడా అది ప్రీతితో స్వీకరిస్తాడంట అందుకని భగవంతుడు ఏది ఇచ్చినా ప్రీతితో స్వీకరిస్తాను మనసు పెట్టకపోతే వృధా అంటారు దీనికి ఒక కథ గుర్తు వస్తుంది స్వామి ఒక కృష్ణుని భక్తురాలు భక్తి చేస్తూ చేస్తూ కృష్ణుడు ఆమె భక్తికి మెచ్చి దర్శనం ఇచ్చాడంట అరటి పండు ఉన్నదంట అరటి పండు వచ్చే వరకు ఆమె అది తొక్క తీసేసి పక్కకు పడేసి అదే గుజ్జు పడేసి తొక్క ఇచ్చిందంట ఆహా అమృతం అని తినేశాడంట కొద్దిసేపు అయినాక కృష్ణుడు మళ్ళీ లయం అయిపోయిన తర్వాత అయ్యయ్యో నా మతి మార్పు తొక్క ఇస్తే స్వామికి గుజ్జు ఇక్కడ ఇస్తేనే అని అన్నదంట రెండో రోజు మళ్ళీ స్వామిని ఆహ్వానించి వస్తే చక్కగా తొక్క పడేసి గుజ్జు పెట్టాలి అని మనసంతా ఈ తొక్క ఇది గుజ్జు ఇది తొక్క ఇది గుజ్జు ఇది తొక్క ఇది గుజ్జు అని దీని మీదకే పోయిందంట కృష్ణుని ఆహ్వానించిందంట ఘోరంగా వచ్చిండు వచ్చిన తర్వాత ఇది అరటి పండు ఇది తొక్క ఇది పడేసేది ఇది తినిపించేది అని నీలే ఇలాగే జపం చేస్తుందని చేసి గుజ్జు ఇచ్చాడంట చా ఇది చేదుగుంది విషంలా కానీ ఉల్చివేశాడంట స్వామి ఏమి స్వామి మీకు తొక్కలు ఇష్టమా అరటి పండు తొక్కలు ఇష్టమా లేదు మనసు ఇష్టం అక్కడ నీకు ఏమి ఇస్తున్నావో నీకు ధ్యాసక లేదు అట్లే అరటి పండుని తినిపించినావు తొక్కతో సహా అట్లే నోట్లో పెట్టేసినావు తినేసినాను ప్రీతితో ఇక్కడ అక్కడ మనసు ఉంది నీది ఇక్కడ నీది మనసు లేదు కాబట్టి చేదుగా ఉంది మీరు కూడా ఇప్పుడు చెప్పారు భగవంతుడికి ఇది పొంగల్ ఇది దద్దోజనం అని మనసంతా దాని మీదనే పెట్టి చేసి భగవంతుడి మీద మనసు పెట్టకుండా ప్రసాదాల మీద మనసు పెట్టి పెడితే అది విషంతో సమానము మనసు పెట్టి ఒక మట్టిని కూడా భగవంతుడికి ఇస్తే అది అమృతము అన్నారు ఎంత చక్కటి ఇది చూడండి చూడండి ఇది సమస్త శాస్త్రాలు వేద శాస్త్రాలు చదివితే వచ్చేది కాదు ఇంకేదేదో పెద్ద పెద్ద శిక్షణలు తీసుకుంటే వచ్చేది కాదు అది పూర్వజన్మ సుకృతం ఒకటి ఉండాలి ఇంకొకటి భగవంతునికి నీకు ఏమి రాకున్నా సరే ఇప్పుడు ప్రహ్లాదుని శరణాగతి ఉండాలి నదిలో పడేసినా ఏం సముద్రంలో పడేసినా ఏం కాలే ఏనుగులతో కిచ్చినా ఏం కాలే అగ్నిలో పడేసినా ఏం కాలే అతను విషపావులతో కరిపించినా ఏం కాలే మరి ప్రహ్లాదుడు లాక స్వామి కూడా మరి ప్రహ్లాదుని లాక తనను తను పరమేశ్వరుడికి అర్పించుకున్నాడు ఆయన స్కూల్కి వెళ్ళమంటే పోలే ప్రహ్లాదుడు కూడా పోయి నారాయణ నారాయణ అంటే ఎప్పుడు సంకీర్తన పాడుకుంటే నీకు ఎవరు చెప్పారు నా శత్రువు నామం అని తండ్రి ఛాలెంజ్ చేస్తే రాక్షస పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరికీ ఆ యొక్క సంకీర్తనను చెప్పాడు ఆ చదువులన్నీ సంసారంలో పడే చెట్టు నాయన మనకు మోక్షం ఇచ్చే ఈ నారాయణుని ధ్యానమే మనకు నిజమైన మోక్ష మార్గం అని చూడండి ప్రహ్లాద నువ్వు చిన్న పిల్లవాడివి నీకు ఎవరు చెప్పారంటే మా తల్లి గర్భంలో నారదులు మా తల్లికి భాగవతం చెప్తూ ఉపదేశం చేస్తే నేను మా తల్లి గర్భంలోనే గ్రహించినాను ఆ మంత్రంలో గర్భంలో ఉండే మా గురువు గారికి నమస్కారం చేసుకుంటుంటి అందరినే జప సాధన చేసినాను తల్లి గర్భంలోనే అని చెప్పాడు చూడండి అట్లా కనుక ఈ యొక్క చదువులతో సంబంధం లేదు ఈ ఈ యొక్క ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టోటల్ గా చదువుతో సంబంధం లేదు చదువు వేరు భక్తి వేరు చదువు వేరు ధ్యానం వేరు ఈ అన్ని పీజీలు పిహెచ్డీలు చేసినంత మాత్రాన భగవద్గీత కూడా చదవనికి రాదు ఒకవేళ అది చదివచ్చు భగవద్గీత అంతా చదివినా గానీ మనసు భగవంతుని మీద నిలపలేరు కనుక ఈ చదువుకు భక్తికి సంబంధం లేదు ధ్యానానికి చదువుకు సంబంధం లేదు చదువు రాకున్నా ఋషులు అయ్యారు కబీర్ దాసు గొప్ప గొప్ప మహానుభావులు కనుక స్వామి చూడండి చదువు రాకున్నా బడికెళ్ళి వెళ్ళినా చెట్టు కింద పోయి ధ్యానంలో కూర్చునేది గుహలో పోయి ధ్యానంలో కూర్చునేది స్కూల్కి వెళ్ళలే అట్లా ఎన్నో సార్లు వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళ ప్రయత్నం విఫలమైంది అయినప్పటికీ కూడా నరసింహస్వామి వాళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళకి పరిష్కారాలు చెప్పడం అలాగే ఎట్లా పూజ చేయాలి ఎట్లా ఆసనం కట్టాలి ఎట్లా నడపాలి భక్తులకు ఎట్లా చెప్పాలి సాధనలు కూడా ఎట్లా చేయాలి అనేది ఇవన్నీ వారికి ప్రేరణ కలిగించడం వలన నాకు ఈ మార్గంలో వచ్చినము అని చెప్తుంటారు ఎందరినో మరి వారికి అపారమైన ఇది ఉంటుంది మీరేమైనా కొంత క్రియాయోగం ప్రాక్టీస్ చేస్తున్నారా క్రియాయోగం అనేది అంటే మొత్తం ముద్రలు కాకుండా ఒక టెక్నిక్ అన్న ప్రాణాయామ టెక్నిక్ అన్న అంటే ప్రాణవాయు చేస్తా ఉంటాయి ప్రాణాయామ టెక్నిక్ చేస్తున్నారు కదా అది మంచి రిజల్ట్ ఉంటుందా మంచి అంటే స్వామివారి యొక్క శక్తి ఎలా ఉంటుందో అది అలాగనే ఉంటుంది అదే మీరు అప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఏమన్నారంటే ఈ యోగ మార్గం కూడా చాలా మంచిది కదా స్వామి ఒక టెక్నిక్ నైనా పట్టుకొని ముందుకెళ్ళొచ్చా అంటే ఆ యొక్క ప్రాణాయామ ఓంకారం తోటి నేను ఈ యొక్క క్రియ ప్రాణాయామ టెక్నిక్ ఒకటిసారి ఈ అన్ని ముద్రలతో అవసరం ఒక టెక్నిక్ పట్టుకున్నా చాలు దాన్ని మరి రెగ్యులర్ గా కంటిన్యూ చేసుకుంటున్నారా తప్పకుండా చేసుకుంటున్నారా వెరీ మంచి ఫలితం కనిపిస్తుంది కదా స్వామి తప్పకుండా మరి మీరు ఇంకొకటి
చాలా మంది భక్తులు మీ భక్తులు ఒకరిద్దరు చెప్పారు, మీరు ఎప్పుడన్నా ఉన్నప్పుడు మీరు కంబ కొండ మీద ఉండే నరసింహస్వామి మీరు చిన్నప్పుడు వెళ్ళి అక్కడ చూశారు కదా, గుండంలో అడవిలో కూర్చొని స్నానం చేసి అక్కడే ధ్యానం చేసుకున్నారు కదా, అది ఒక మీ యొక్క కులదైవం కూడా అంటారు కదా నరసింహస్వామి. నరసింహస్వామి మీ కులదైవం అంటారు. నెలకో రెండు నెలకో ఎవరికి చెప్పకుండా నడుచుకుంటా పోతారంట కదా మీరు ఆడికి, ఎవరికి చెప్పారంట కదా, ఎవరు చెప్పేవాని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాని. ఎప్పుడు తనతో ఆయన పిలుస్తాడు నువ్వు వచ్చేసే అని ఒక భావన, ఇలా కూర్చున్నప్పుడు ఏదైనా కూర్చున్నప్పుడు ఆయన ఒక అనుభూతి ఎట్టుందంటే ఇట్లా వచ్చేయి అంటాడు, వచ్చేస్తాను వెళ్ళిపోయాని. పగలు గానీ రాగులు గానీ రేయి గానీ కంప గానీ ఎండ గానీ ఇంకా ఏం లే, నచ్చిపోయేది నచ్చిపోయేది. ఏమాడ ఏమి దొరకదు, ఏమైనా సర్ది తీసుకుపోవాలని లేదు, పోయేవాడి ఎట్లుంటే అట్లే లేచిపోయాడు. అట్లా బట్టలు కూడా పెట్టుకునేది, అసలు బట్టలు ఏం లేని వెళ్ళిపోయేవాడి. అట్లా కాళ్ళకి చెప్పులు కూడా ఏం వేరు లేదు, సంతోషం. అట్లా నడుచుకుంటూ పోయేవాళ్ళు, పోయేవాడి పోయి అనే ధ్యానం చేసుకుని మళ్ళీ ఒక రోజు రెండు రోజులు ఉండి వచ్చేవాళ్ళు, ఉండేవాడి. ఒకసారి వారం కూడా ఉండేవాళ్ళు, వారం ఉండేవాడిని, పది రోజులు ఉండేవాడి. భోజనం ఎట్లా ఆడుంటే భోజనం అది ఆ టైంకి ఏదో రూపంగా. ఆ కొండ మీద ఏమి దొరకదు, ఊరు ఎంత చుట్టూ 10 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అడవి, అడవి పెద్ద కొండ, కొండ మీద కోనేరు కోనేరు కోనేరు. కానీ ఆకిలు అంత అనిపించేది కాదు, ఎక్కువ అక్కడ ధ్యానంలో ఉండేవాడిని, నీళ్ళు తాగేవాడిని, నీళ్ళు తాగేవాడిని. ఏదో ఒక టైంకి ఏదో ఒక రూపంగా ఒక్క పూట ఏదో ఒక విధంగా కొంచెం ప్రసాదం వచ్చేది. నీకు వచ్చేది ఏదో రూపం, ఏదో ఒకసారి కోతి వచ్చి పండు ఇచ్చేది, చెట్టు కోతి పుచ్చుకొని ఉంటాయి, ఏదో ఒక పండు పడేసినట్టు ఆ పండు తినేవా. ఏదో ఒకసారి జామ పండు ఇచ్చేది, ఒకసారి తర్వాత అరటి పండు ఇచ్చేది, ఒకసారి సీతాఫలం ఇచ్చేది. అట్లా ఆ ఫలాలు తినడం, ఆ నీళ్ళు తాగడం, అక్కడికి కూర్చోడం, ఏదో రూపంలో మీకు భగవంతుని చేత ఒక పూట ఏదో ఒకటి అందేది, ఏదో ఆ కోనేరులో మునగడము, వచ్చి స్నానం చేయడం. ఇంకొకటి, కొంతమంది ఈ స్వామి ఎక్కడ పోతుంది ఎక్కడ పోయిండ అని మిమ్మల్ని దేవులాడేవాళ్ళు అంటారు. దేవులాడే వాళ్ళకు ఎక్కడ పోతారో అక్కడ ఏమైనా పోయిండ అంట, ఒకసారి చూసి ఉన్నారు కదా. ఇంకా మీరు ఎక్కడ దొరకకపోతే దగ్గర వచ్చి నడుచుకుంటూ వచ్చేసి అక్కడనే వెతుకుతారంట కదా భక్తులు. స్వామి ఎవరికి చెప్పకుండా ఎక్కడ పోడు, పోతే అక్కడ నరసింహస్వామి కొండకే వెళ్ళి ఉంటారని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే మీరు ఆడ ధ్యానం చేసుకుంటారు. అంటే మీరు ఎక్కడ దొరకకపోయినా కానీ ఇంకా ఆడికే వచ్చేవాళ్ళు కదా. మరి అక్కడికి వచ్చినప్పుడు మీరు 2-3 సార్లు నీళ్ళ మీద తేలుతూ ధ్యానం చేసుకుంటూ కనిపించారంట భక్తులకు. అక్కడ ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక సాధు వచ్చాడు. సాధు వచ్చి తన ఆయన నుంచి నీళ్ళ మీద అనుకుని ధ్యానం చేసేవాడు. అప్పుడు నన్ను అన్నాడు, మళ్ళీ నీకు భగవంతుడు ఉన్నాడు కదా, నేను ఈ సాధన చేస్తున్నాను కదా, నువ్వు చేయగలుగుతావా నా సాధన అన్నాడు. అంటే నాకు ఆ సాధన ఏమో తెలియదు అన్నా, నాకు తెలియదు స్వామి ఆ యోగాభ్యాసం ఇవన్నీ తెలియదు, ఏం తెలియదు అంటే తెలియకుండా ఎట్లా స్వామి చెప్పాలి కదా. నరసింహ స్వామి భక్తుని అంటున్నావు, నేను నీళ్ళ మీద తేలుతూ ధ్యానం చేస్తున్నాను, నువ్వు చేయగలవా, ఇది చేయగలవా, పోనీ మరి నాకేం తెలియదు అని మీరు అన్నారు. నాకేం తెలియదు అన్న, తెలియదు అంటే మరి మీ స్వామి నీకు లోపలికి వస్తాడు, నరసింహ స్వామి నీ ఒంటి మీదకి వస్తాడు అంటున్నావు కదా, మరి మీ స్వామి నీకు చెప్పలేదా ఈ విద్య, ఈ సాధన నీకు చెప్పలేదా అన్నాడేమో అని చెప్పాడు. అంటే ఏముంది నువ్వు ఎట్లా అనుకున్నావు కదా, నాకైతే ఏం చెప్పలేదు అని. సరే నీ స్వామి ఉంటే మళ్ళీ నేను చేసినట్టు చేయను అంటే, నేనేముంది ఏం చేసావు నువ్వు ఏం చేసావు అంటే అట్లే అనుకుంటా అనుకుంటూ నేను తిగిపోయి ఆ నీళ్ళ మీద అలాగే పండుకుంటా. నాకేం తెలియదు, నాకేం స్వామి ఏమి చెప్పలేదు లోపలికి నరసింహస్వామి అని పోయి పనుకున్నా. ఇంకా పనుకున్న తర్వాత ఆయన 1 గంట అనుకుంటే నేను 3 గంటలు పనుకున్నా. ఆయన గంట సేపు నీళ్ళ మీద ఉంటే మీరు 3 గంటలు నీళ్ళ మీద తేలుతూ ఉండిపోయారు, ఉండిపోయినా. అప్పుడు మళ్ళీ లేచి వచ్చి ఆయన వచ్చి ఒకసారి వచ్చి పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. నేను నా గురువు దగ్గర పోయి విద్య నేర్చుకోనికి దాదాపు అంటే 2 సంవత్సరాలు నీ విద్య నేర్చుకుంటా, ఒక 2 సంవత్సరాలు కఠోర సేవ చేసి విద్య నేర్చుకుని సాధన చేసి 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 కుంభకం చేసి 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 నేను నేర్చుకుని నేను నీళ్ళ మీద తేలుతున్నా, ఇంత భక్తుని అని పేరు పొంచినావు, నువ్వు చేయగలవా అని. మీకు అప్పుడు ఎంత వయసు ఉన్నది? అప్పుడు ఆ వయసు వచ్చేసి దాదాపు 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలే ఉన్నది. నువ్వు ఎంత భక్తుడి అంటున్నావు, నువ్వు నాలాక చేయగలవా, మరి నరసింహస్వామి నీలోకి వస్తున్నాడు అంటున్నాడు, ఆయన నీకు చెప్పలేదా ఈ విద్యలన్నీ అని అన్నాడు. అన్న తర్వాత మీరు పోయి నీళ్ళ మీద మామూలుగా పడుకున్నారు, మీకు ఏ విద్యలు తెలియదు, ఏ విద్యలు తెలియదు, ప్రహ్లాదుని లాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. అప్పుడు ఆయన వచ్చేసి కాదు, మిమ్మల్ని చూస్తే నాకు ప్రహ్లాదుని లాగా అనిపిస్తున్నారు అంతే కదా స్వామి. నరసింహస్వామి ఆ విధంగా అయిపోయింది. మా వ్యక్తి ఆ సాధపురుషుడు బాధపడినాడు, స్వామి నాలోని అజ్ఞానాన్ని పోగొట్టినావు, నేనేదో చిన్న ఈ విద్య నేర్చుకున్నందుకు నేను 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 గొప్ప గౌరవపడినాను, కానీ ఒక్కసారి నువ్వు చిరంగా మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు అనుకున్నావు, కానీ నిజంగా నీలో ఏదో ఒక శక్తి అనేది ఉంది స్వామి, నా అహంకారం నచ్చేసావు, నేను కించపడుచు తప్పు చేసినట్టుగా తన తన పశ్చాత్తాపం బట్టి తన ఉంచి నాతో పాటు కొద్ది రోజులు నమస్కారం చేసి పశ్చాత్తాపడి కొద్ది రోజులు నాతో పాటు శిష్యునిగా వచ్చాడు. ఏం చెప్పారు మళ్ళీ మీరు అప్పుడు? అప్పుడు ఆయనకేం చెప్పలేదు, ఆయన ఒక్కే మాట చెప్పారు,
నాయన ఏది నాదనే నా దగ్గర ఉందని నువ్వు ఎప్పుడు గౌరవపడకు. ఎప్పుడైనా గానీ ఒక కాకు ఏమి లే నాకు ఎదురెదురు పడుతుంది, అన్నున్ని ఆకే ఉంటుంది, కదలకుండా ఉంటుంది, నిన్న వడ్డించి నాకు కదలదు, గాలికి ఉండే ఆకు గాలికి లేచిపోతుంది లేచిపోతుంది. నువ్వు అంతర్తో సంబంధమే, ఏదో ఒకటి ఆలోచన చేసుకుని నువ్వు దాని ఉళ్ళకి పడుతుంది, ఎంత శక్తో ఎంత శక్తి అనుకుంటున్నావు అది తప్పు నానా. నువ్వు చూసేది ఇంతే, కానీ ఇంకా చూసే అనంతం ఈ ప్రపంచంలో అనేకమైన గొప్ప గొప్ప మహనీయులు ఉన్నాయి. అది చూస్తూ నువ్వు ఏమైతావో, దీన్ని చూసి నువ్వు లక్కి పడితే ఎట్లా, ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి అవి చూడు నాయన. ఈ లోతు ఈ నీలం, ఈ నీలం లోతు చూస్తే ఇంతే, సముద్రం చూస్తే ఎంత ఉంటుంది అది అనంతం ఉంటుంది, దాన్ని చూడాలి. గాని ఈ లోతును చూస్తే నువ్వు ఇదే లోతు ఇదే లోతు అంటే ఎట్లా, కళ్ళు తెరిపించారు హఠయోగికి అని. అప్పుడు అది కొంచెం ఆయనకు నా చదువు రాకపోయినా నాలుగు మాటలు అని చెప్పేసిన. అప్పుడు ఆయన అది కూడా స్వామి పలికిచ్చాడు, స్వామి పలికిచ్చాడు చెప్పాను. ఆయన అప్పుడు చాలా కళ్ళగొద్ది తను బాధపడినాడు, ఆనంద భాష వాళ్ళు రాలిపోయినాయి మీ మాటలు. అదే ఈ స్వామికి చదువు రాదు, పసిపాలుడు 15 సంవత్సరాలు పసిపాలుడు, నువ్వు స్వామి భక్తుడిని అంటున్నావు, నరసింహ స్వామి భక్తుడివి, నేను నీళ్ళ మీద తేలుతూ ఉంటాను, నువ్వు తేలగలవా అని అన్నారు. మీరు తేలిస్తూ అంటే మీరు పోయి నీళ్ళలో అలా 3 గంటలు ధ్యానంలో తేలుతూ ధ్యానం చేసేవరకే అతనికి కళ్ళు తెరుచుకొని పశ్చాత్తాప పొంది మీకు శిష్యుడిగా మారిపోయాడా? మీ ఎంబడే తిరిగాడా? ఎంబడే తిరిగాడు, కొద్ది రోజులు ఎంబడి తిరిగి తను మళ్ళీ తన రూట్కు నేను వెళ్ళిపోతాను స్వామి, కొన్ని తీర్థయాత్రకు వెళ్ళిపోతాను, మళ్ళీ సమయం ఉన్నప్పుడు నేను కలుసుకుంటాను చెప్పి ఆయన యాత్రలు వెళ్ళిపోతాను, తర్వాత మీరు ఎప్పుడన్నా వచ్చి కలుస్తుంటానని సంతోషము. అయితే చూడండి, అందుకనే కుంటివాడు పర్వతాలు ఎక్కుతాడు, మూగవాడు వేదాలు పలుకుతాడు దైవ కృప కలిగితే. ఏ యోగాభ్యాసం లేకుండానే 3 గంటలు తేలుతూ ధ్యానం చేయించారంటే ఆ భగవంతుడు చేయించారు, అతనిలో అహంకారం కూడా భగవంతుడు ఈయనలో ఉండి పలికించి తొలగించారు. అది అలాగే అనుభూతి జరుగుతూ ఉంది. ఇప్పటి కూడా మీరు అప్పుడప్పుడు పోయి ఆ యొక్క ఎందుకంటే ఆ యొక్క అక్కడికి వెళ్ళేసి అక్కడనే నీళ్ళ మీదనే తేలుతూ ధ్యానం చేసుకుంటారంట కదా స్వామిజీ. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఆశ్రమంలో ఏదన్నా గోలగోల రద్దీ ఏదైనా ఉన్నాదనుకో, ఒకసారి అట్లే నడుచుకుంటా పోయి ఆ కొండను ఏం కొండ అంటారు మీ కర్నూలు జిల్లాలో? ఆ కొండ వచ్చేసి ఎర్రమల కొండ అంటారు. ఎర్రమల కొండ అంటే కోవెలకుంట్లకు దగ్గరనా? దగ్గర కోవెలకుంట్లకు దగ్గరలో ఎర్రమల కొండ. ఎర్రమల కొండ ఈ నలమల అడవి అంటే శ్రీశైలం అడవి. శ్రీశైలం అడవి నలమల అడవి అది ఎర్రమల కొండ. దాని ఆపోజిట్ ఎర్రమల కొండ. ఎర్రమల కొండ అంటే అన్ని అడవి ఆస్వామి పెద్దది. అదంత అడవి యాగంటి మహానంది యాగంటి పెద్ద పెద్ద గుహలతోటి పెద్ద పెద్ద కొండలతోటి ఉండే అడవి అది. అది ఎర్రమల కొండ అంటారు. అది మరి ఆ కొండకి ఎందుకు రావచ్చు ఆ పేరు ఎర్రమల కొండ అని? అక్కడ అది చాలా దండకారుడు కాబట్టి ఒకప్పుడు అక్కడ దేవతలు అంతా నివసిస్తున్న స్థలం. ఎర్ర భూమి వెళ్తుందా ఎర్రమట్టి? ఎర్రమట్టి వెళ్ళినందుకు పూర్వకాలంలో ఇల్లు వాకిలు అనుకోవడానికి తెచ్చుకునే వాళ్ళు. ఎర్రగుట్ట కనుక ఎర్రమల కొండ. ఎర్రమల కొండ అదే ఊరికి రాదు ఏదో పేరు. ఇది వచ్చేసి ఈ నల్లమల కొండ వచ్చి చెట్లు ఉంటాయి. ఆ కొండ చెట్లు అంతా పర్వతాలు. పర్వతాలు అదే అంత కొండరాయి. రాయి రాయితో కూడిన ఎర్రరాయి ఉంటుంది. ఎర్రరాయి ఉంటుంది కాబట్టి ఎర్రమల కొండ. సంతోషం. అయితే అక్కడ గుహలు కూడా బాగానే ఉండొచ్చు. గుహలు చాలా ఉన్నాయి. యాగంటిలో ఎన్ని గుహలు ఉన్నాయి? యాగంటికి కర్నూలు జిల్లాలో గుహలు చాలా ఉంటాయి. బెలూరు గుహలు అక్కడనే ఉన్నాయి. ఆ యొక్క యాగంటిలో చాలా గుహలు ఉన్నాయి. ఆ బనగానపల్లిలో కూడా రవలకొండలో గుహలే ఉన్నాయి చాలా. అదంతా మహనీయులు తినే స్థలం. అవునవును, ఋషులు బ్రహ్మగారు అంతా తిరిగిండ్రు. మన కాశీరెడ్డి నాయన మీరు చూసారా? చూశాను. ఎంత వయసు ఉన్నది మీకు అప్పుడు? అప్పుడు నా వయసు వచ్చేసి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఇప్పుడు మీకు ఎంత ఉంటది? ఇప్పుడు నాకు 32. 32 అంటే అంతే స్వామి, 30 సంవత్సరాల లోపలే అయింది ఆయన. 30 సంవత్సరాలు ఏం కాలే. అది నిజంగా అంతే కరెక్టే ఉంటాయి మీకు. చూసారా? చూశాను. 5 సంవత్సరాల వయసు. మా అబ్బగారు ఊరికి వచ్చారా? మా అబ్బగారు ఊరికి వచ్చాడు. మా అబ్బగారు ఊరికి వచ్చి అమ్మమ్మల ఊరికి. అమ్మమ్మల ఊరికి వచ్చి ఒక ఇంట్లో ఉన్నాడు ఆయన. ఒక ఇంట్లో ఉన్నప్పుడు మా అవ్వలు ఏం చేశారంటే ఆయనకు క్యారి పంపించారు. మా అవ్వ అదే భోజనం పంపించారు. పూరి పంపించి పలానా ఇంట్లో తాత ఉంటాడు, ఆ తాతకి ఇచ్చి రాపడానా పంపించారు. పూరీలు చేసి తాతకి ఇచ్చి రాపో పలానా ఇంట్లో ఉంటారని ఉంటారని మీకు ఇచ్చి పంపించారు? నాకు ఇచ్చి పంపించారు. నాకు ఒక అబ్బాయి ఇచ్చి పంపించారు. ఇద్దరు తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన కాసిన ఆయన స్నానం చేసేసి ఈ బుద్ధి ఎగబెట్టి నామం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఇంకా కుర్చీలో కూర్చున్నాడు. అందరు కొంతమంది భక్తులు వచ్చి కాలు ముక్కుంటూ ఉన్నారు. అప్పుడు నేను పోయినా పోయి ఇద్దరు తాత అనేటట్టుగా ఆయనకు డైరెక్ట్ పోయి క్యారీ ఇచ్చిన. క్యారీ ఇచ్చిన తర్వాత అందరు ముక్కుంటుంటే నేను అట్లా ఇట్లా ముక్కున్న దూరం ఉంటే దూరం కదా అంత వయసు అందరు ముక్కుంటుంటే నువ్వు కూడా ముక్కాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఉండు 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 అన్న ఉండు ఉండని తర్వాత ఆ పూరీలు తీసాను కదా పూరి, ఆ పూరి కుర్మా అంతా తీసి మొత్తం గిన్నెలేసి బాగా పిసికాడు. పూరి కుర్మా కలిపాడు. కలిపి బాగా పిసికి గిన్నెలో ఇంతలా ముద్ద చేశాడు. తెచ్చింది ముద్ద చేసి ఎంత ఆయన ఇలాగ అనుకున్నాడు మొక్కలు ఇట్లా పెట్టుకుని ఇక్కడ నాయన అన్నాడు.
ఇక్కడ ఆ ముద్ద నాకు ఇచ్చాడు ఎవరికి వెళ్ళా, ఆ ముద్ద తీసుకొని తినుకుంటే ఇంటికి వచ్చేసి ఆయన ఇట్లా మొక్కి ఇచ్చాడు, ఇట్లా మొక్కి నాకు ఇచ్చాడు, ఇట్లా మొక్కి ఏదో సంకల్పం చేశాడు, సంకల్పం చేసి ప్రార్థన చేసి ఇచ్చినట్టున్నాడు. మరి ఆ కాసిన ఆయన చేతుకుంటా మీరు అది తినే భాగ్యం మీకు కలిగింది, మీరు తెచ్చింది మీకే ఇచ్చాడు, పిచ్చి ముద్దలాగా పిచ్చికాడు ఇచ్చాడు. ముద్దాయి వాళ్ళ ఇంటి ఇచ్చాడు, తినే తినుకుంటా ఆ వాళ్ళ ఇంటి కాడికి వచ్చిన. కానీ అప్పుడు ఆయన కాసిన ఆయన అని తెలియదు, తెలియదు చిన్నపిల్లవాడు ఆయన ఎవరో ముసలి ఆయన. ఆ గడ్డము తర్వాత మీరు 5 సంవత్సరాల వయసు కదా, ఆడుకునే వయసు అది, ఆడుకునే వయసు కాబట్టి ఆయన ఎవరని నాకు అంత ఐడియా లేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి పోతున్నాడు అన్నప్పుడు నాకు తెలిసింది కాశీరెడ్డి నాయన. మరి కొద్ది రోజుల తర్వాత ఓ నాకు ప్రసాదం పెట్టినాడు తాత అనేది అది గుర్తుంది, ప్రసాదం పెట్టిన తాత కాశీరెడ్డి నాయన అంటే ప్రసాదం పెట్టిన తాత సంతోషం అది నాకు గుర్తుంది. తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడు జీవితం ఎప్పుడు మీ కర్నూలు జిల్లాలో అప్పట్లో బాగా అవధూతలు ఉండి ఇప్పుడు రామిరెడ్డి తాతని ఇట్లా ఏమైనా చూసారా మీరు? చూడలేదు, విన్నాను విన్నారు విన్నాను అప్పుడు చిన్న వయసు అంత దూరం అదే చిన్న పసిబాలుడు. ఇంకా ఈ కాశీరెడ్డి నాయన అయితే జర 5 ఏళ్ళ బాలుడు కాబట్టి అమ్మమ్మ ఊరికి వచ్చారు వచ్చారు వీళ్ళు ప్రసాదం ఇచ్చినప్పుడు ఇచ్చాను. ఇంకా మీ కర్నూలు జిల్లాలో ఎవరైనా అవధూతాలను చూసారా మీరు అప్పట్లో? అప్పట్లో అంటే ఎవరు లేరు, అప్పట్లో ఉన్న వాళ్ళంతా అయిపోయి భీంపాడు పద్మనాభ స్వామి ఉండేవాడు, భీంపాడు భీంపాడు పద్మనాభ స్వామిని ఆయన ఒక అవధూత, ఆయన దిగంబరగా ఉంటాడు, ఆయన ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఆయన అక్కడ ఏటిగడ్డని ఉంటాడు. ఆయన ఏటిగడ్డ ఉండేవాడు ఎట్లుండే అంటే ఎవరితో మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోయాడు, ఎప్పుడు ధ్యానంలో కూర్చునేవాడు. ఆయనకి ఇష్టమైతే ఒకరితో మాట్లాడతాడు, ఇష్టం లేకపోతే ఎవరితో మాట్లాడాడు, ఆయన ఏం తినేవాడు కాదు. ఆయన నుంచి కొద్ది రోజులు యోగి చిన్న వయసు ఉన్నప్పుడే ఆయన నుంచి సమాధి అయిపోయాడు. మీరు చిన్నగా ఉన్నప్పుడే ఆయన సమాధి అయిపోయాడు. ఎంత వయసు ఉంటా సుమారు వృద్ధుడు అయి ఉంటాడు అప్పుడు, వృద్ధుడు అయిపోయాడు. అయితే మీరు ఇది మన మైదుకూరు దగ్గర బనగాన అది మన బ్రహ్మంగారి మఠం పోయే దగ్గర కొండయ్య స్వామిని ఏమైనా కలిసారా? కలిసలేదు, విన్నాను. అవధూత అంటారు విన్నాను. ఇంకెవరన్నా మీరు అవధూతలో యోగుల్ని ఇంకా తిరుగుతూ తిరుగుతూ ఇంకెక్కడన్నా దర్శించారా? చాలా మంది ఉన్నారు అవధూతలో, ఇప్పుడు నుంచి కర్నూలు జిల్లాలో ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు గడవబడారు. అవును, ఎవరు గడవబడారు, రహస్యంగా ఉంటారు, రహస్యంగా ఉంటారు, సూక్ష్మ శరీరంలో ఉంటారు, సూక్ష్మ శరీరం ఉంటారు. ఎందుకంటే ఈ కాలంలో అంతా వాళ్ళంతా గడకు వస్తే ఈ టీవీ వాళ్ళంతా వచ్చి వాళ్ళదంతా తీసుకుపోయి ప్రచారం చేస్తే ఆ జనసంచలనం ఎక్కువ వస్తే టీవీ వాళ్ళు వచ్చి చూపెట్టే వరకు వాళ్ళకి ఏకాంతానికి భంగం కలిగిస్తారని సూక్ష్మ శరీరంలో ఉన్నారు, సూక్ష్మ శరీరంలో ఉన్నారు. వాళ్ళు ఎవరికి కనపడరు. ఒకసారి ఏంటంటే ఒకసారి మనం కూర్చుంటే మహనీయులు వాళ్ళకే దర్శనమిస్తారు, సాధు సత్పురుషులకే దర్శనమిస్తారు. అంటే ధ్యానంలో కూర్చొని వాళ్ళని ప్రార్థన చేసుకుంటే దర్శనమిస్తారు, దర్శనమిస్తారు. అట్లా మీకు ఎవరన్నా దర్శనం ఇచ్చారా? చాలా మంది దర్శనం ఇచ్చారు. అట్లనా ఆ రబల కొండలు అయితే మీ తర్వాత ప్రబలకొండల సూక్ష్మ శరీరంలో ఉన్నారా? ఉన్నారు. తర్వాత అక్కడ అహోబిలంలో ఉల్లెడ మల్లేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ అహోబిలంలో ఉల్లెడ, ఉల్లెడ అది అడవిలో ఉంటది 24 ఉల్లెడ అంటే మీ కర్నూలు భాషలో ఏమి? ఉల్లెడ అంటే రెండు కొండలు ఇలా టచ్ అయ్యి మధ్యలో సొరంగం ఉంటుంది, దాన్ని ఉల్లెడ అంటే, ఉల్లెడ అంటారు. ఉల్లెడ అంటే రెండు పర్వతాలు కూడా అక్కడ కొండలు బాగుంటాయి, గుహలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ ఇప్పుడు నుంచి అశ్వత్థామ ఉన్నాడనేది అక్కడ నిజరూపం. అంటే ఆ ఉల్లెడకొండ గుహలో మీరు అక్కడ ఋషులు ఉన్నారా? అశ్వత్థామ, అశ్వత్థామ ఉన్నారా అక్కడ? ఉన్నాడు, ఆయన చిరంజీవి కదా. అవును, అక్కడ చాలా మందికి ఆయన దర్శనం ఇవ్వడము, అక్కడ వృద్ధుడయ్యి అశ్వత్థామంగా అక్కడ గుహలో తపస్సేస్తా ఉన్నాడనేట్టుగా ఉన్నాడు. ఒకసారి పోయినప్పుడు నుంచి ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది. అట్లనా, మీరు అక్కడికి పోతే ఆయన దర్శనం ఇచ్చారు? దర్శనం ఇచ్చాడు. అట్లనా, కానీ ఆయన దర్శనం ఇచ్చాడు కానీ ఎవరికి కనపడలేదు, కనిపించలేదు. నా ఒక్కడి కనపడింది కానీ మీ అంబడి వచ్చిన వాళ్ళు కనిపించలేదు, ఎవరికి కనపడలేదు. ఆయన దర్శనం వచ్చి అమ్మడి వెళ్ళిపోయాడు. మీరు చాలా మటుకు ఈ శ్రీశైలం గాని తిరుపతి అహోబిలము అక్కడ ఎక్కడైనా యాత్రలు వెళ్ళినా గుహలు కొండలు వెతుకుతారు కదా? వెతుకుతా ఉంటాను అన్ని ప్రశాంతము కోసము. మీకు అహోబిలంలో చాలా గుహలు ఉన్నాయి, ప్రహ్లాదుడు కి స్తంభంలో దర్శనించిన స్థలము, అక్కడ హిరణ్యాక్షుని చంపితే, హిరణ్యకశ్యపుని చంపితే రక్తము నీళ్లు గుండము, ఎర్రనెట్టి కొండము, ఆ యోగ నరసింహ స్వామి గుహ అడవిలో 7 కిలోమీటర్ల దూరంలో, అలాగే జ్యోతిలో కాశీరెడ్డి నాయన తపస్సు చేసిన, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తిరుగుతుంటారు కదా? అవన్నీ తిరుగుతూ ఉంటాయి చూసాను. అంటే అడవిలో పోయి ప్రశాంతంగా కొన్ని రోజులు గడుపుతారు, గడుపుతాను. ఆ గడపడం వలన ఏమవుతుందంటే ఒక చైతన్యం అనేది మనలో ఒక చైతన్య స్థితి వస్తుంది, స్థితి వస్తుంది. అంటే మీకు ఇంకా భగవంతునికి దగ్గరగా చేరువైతాము. జన సంచారం లేని చోట అయితే భగవంతునితో సంబంధం పెట్టుకుంటాం, సంబంధం జనాల మధ్య ఉంటే బంధాలు ఎక్కువ ఉంటాయి, బంధాలు ఎక్కువ ఉంటాయి. జనాలు లేని సమయంలో పోయి ప్రశాంతంగా ఉండేవనుకో, అప్పుడప్పుడు గడి భగవంతుడు దగ్గరకు వస్తాడు. భగవంతుడు దగ్గరకు వస్తాడు, గోరలు ఉంటే రాడు. నువ్వు సంసారం ఎంతవరకు పట్టుకుంటే అప్పుడు రాడు, నువ్వు అడవిలో ఏకాంతంలో ఉన్నప్పుడు ఏకాంతంలో పిలుస్తాడు, నిన్ను కలుస్తారు, అంతే కదా స్వామి. అయితే మరి అదే ప్రియుడు ప్రియుణ్ణి ఏకాంతంలో కలిసినట్టుగా భగవంతుడు అనేది
అంటే మనకు జీవాత్మ అనేది ప్రియురాలు, ప్రియుడు అనేది భగవంతుడు. అట్లా ఆ విధంగా మనం ఏకాంతంలో ఉంటేనే భగవంతుడు మనతో అనుసంధానం కాగలుగుతాడు. అది ఆ విధంగా దగ్గర స్వామీజీ. అందుకే అందుకనే మీరు అప్పుడప్పుడు అడవులు కొండలు అప్పుడప్పుడు టూర్లు వెళ్తుంటారు, వెళ్ళి అక్కడక్కడ ధ్యానం చేసుకుంటూ మహనీయులని ఋషులని కలుస్తూ తిరుగుతుంటారు. కొంత ఇన్స్పైర్ అవుతూ ఇంకా భక్తులు అంటే ఒకరిని చూసి ఒకరు చెప్పుకోవడం వినడం, ఒకరితో చెప్పుకోవడం మాట్లాడుకోవడం సజ్జన సాంగత్యం చేస్తుంటారు. అంతేగా స్వామీజీ, చాలా సంతోషము. ఇంకా మీరు కలిసిన మహనీయులు గాని యోగులు గాని ఎవరైనా ఉంటే ఒకరి ఇద్దరు ఉంటే చెప్పండి చూద్దాం. కానీ మంది యోగులు అయితే మీరు పొద్దుటూరు కృష్ణయ్య స్వామి కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళారా? పొద్దుటూరు కడప జిల్లా పొద్దుటూరులో మేము చూసినాము, 5-6 సార్లు చూసినాము. ఆయన ఎక్కువ బాగా ఆయన నుంచి సన్నిహితంగా ఉండేవాడు. మీతో సన్నిహితంగా ఉండేవాడు, మామూలుగా ఎవరన్నా పోతే కొట్టేవాడు, పైపుతో నీళ్లు చల్లేవాడు, దగ్గరికి రానియకపోతేవాడు. ఆయన సన్నిహితంగా బాగుండి దగ్గర కూర్చొని మాట్లాడిచ్చి అన్నం తినిపించేవాడు. మీక అమ్మో దగ్గరికి రానియాడు, రానియాడు, కొడతాడు, కొరుకుతాడు. అవును, కానీ మళ్ళీ ఆయన దగ్గర పిలిచి పెట్టేవాడు. అయితే వాళ్ళిద్దరు వెంకటేశ్వర స్వామి కృష్ణ స్వామి ఏం చేశారంటే కంకరాలతో కొట్టుకునేదంట, ఇసుక బుక్ చేయదంట చిన్న ప్రసంది. అందరు అవధూతలు అని అన్నారు, దిగంబరంగానే ఉంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కూడా పుట్టపర్తి దగ్గర కొత్త చెరువు దగ్గర ఉండేవాడు. ఈ అక్కడ తపస్సు చేసుకుంటుంటే మా అన్నని కలిసినావా, కృష్ణయ్య స్వామిని కలిసినావా అని ఫోటో చూపెట్టాడు నాకు. మౌనంలో ఉంటాడు ఈయననేమో, మౌనంలో ఉండి కలిసినాను స్వామి, కృష్ణయ్య స్వామి బాగున్నాడా అని ఇట్లా సైగ చేసి చూపెట్టారు. ఒక రోజు నైట్ అక్కడే ఉన్నాను నేను. ఆయన వెంకటేశ్వర స్వామి, ఆయన లేరు ఇప్పుడు, సమాధి అయ్యారు. కృష్ణయ్య స్వామి కూడా మొన్న సమాధి అయ్యారు, మొన్నటి వరకు ఉన్నారు కదా వీళ్ళు. వీళ్ళిద్దరు అవధూతలు, అన్నదమ్ములే వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరితో బాగా తిరిగేవారు. అట్లా అంటే వాళ్ళని చెప్పప్పుడు నాతో బాగుండేవాళ్ళు. అవును, నన్ను పిలుచుకొని పాలు ఇచ్చేవారు. ఎండే స్వామి పాలు ఇచ్చేవాడు, కూర్చోనేవాడు. అన్న వస్తున్నాను కూర్చోరికేమో నాకు కదలకుండా ఇలా కూర్చోంట. అన్నకు భయపడేది కదా కొంచెం. కృష్ణయ్య స్వామికి వెంకటేశ్వర స్వామి భయపడేవాడు. సింహం కదా ఇది, కృష్ణయ్య స్వామి అంటే సింహం లాంటి వాడు. కానీ ఇద్దరు అవధూతలే, ఇద్దరు అవధూతలే. ఆ విధంగా ఎన్నో అనుభూతులు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి స్వామి. ఇంకా మీరు కనిపించిన అవధూతలు ఇంకెవరన్నా మన మన తెలుగు రాష్ట్రాల్లో గాని బయట గాని ఎక్కడైనా అంతకన్నా ఉన్నారు, కానీ అంత ముందుకు రారు. అయితే ఇంకా కొంతమంది మీరు వెళ్తుంటే, ఎందుకంటే వాళ్ళని మనం గుర్తించలేము. ఇప్పుడు యాత్రలు పోతేనేమో వస్తుంటారు, కలుస్తుంటారు, వెళ్తుంటారు. చాలా సంతోషము స్వామీజీ, ఎందుకంటే చదువు రాకుండానే మఠాలు నిర్మించి చక్కగా భక్తులని తయారు చేసి అలాగే చక్కగా ఎంతో ఇది చేసి ఆధ్యాత్మికంగా భగవంతుడు లోపల ప్రేరణ కలిగిస్తే ఆ ప్రేరణ ప్రకారము వారి జీవితం సాగుతుంది. భగవంతుడు ఎట్లా ప్రేరణ ఇస్తే ఆయన చేతిలో పరికరంగా మారి ఇది చేస్తున్నారు. మరి చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్లకు స్వామి ఆదర్శం. భగవంతుడు దొరుకుతాడా, మనం పూజలో లోపముందా, యోగంలో లోపముందా అనకుండా శరణాగతి తోటి భక్తి లేని యోగము వృధా, జపము వృధా, తపము వృధా, తీర్థయాత్రలు వృధా, ఉపవాసాలు వృధా. అంతేగా స్వామి, భక్తితో కూడుకున్నప్పుడే జపము తపము ఇవన్నీ కూడా ఫలిస్తాయి అన్నమాట. కనుక ఈ భక్తితో కూడాలి. ఎన్ని ప్రాణాయామాలు చేసినా లాభం లేదు, దానికి భక్తి కుదిరిన ప్రాణాయామ భగవంతుల్లో లయం చేస్తుంది. భక్తితో మనసు నిలపక చేసే ధ్యానం కూడా వృధా. అందుకని మనసుని భగవంతునికి శరణాగతి పొంది భగవంతుల్లోన భక్తి చేత మనం చేసే ధ్యానము అనంత ఫలితం ఇస్తుంది. ఇంకా భక్తి అన్నిటికీ తోడు ఉండాలి. భక్తి కన్నా ముందు ఏంటంటే నమ్మకం ఒకటి ఉండాలి. నమ్మకం లేని భక్తి కుదరదు. నమ్మకంతో భగవంతుడు ఉన్నాడు, నన్ను ప్రహ్లాదుడు ఉన్నాడు, నన్ను ఏట్లో వేసినా రక్షిస్తాడు, ఏనుగులు వచ్చినా నన్ను భగవంతుడు రక్షిస్తాడు. ఎందుకంటే భగవంతునికి టెస్ట్, అంటే కొత్తలో భక్తునికి టెస్ట్ పరీక్షలు ఉంటాయి స్వామి, కానీ తర్వాత ఆ పరీక్షలు భగవంతునికి అందుతాయి. అంతేగా స్వామిజీ, మరి ఎందుకంటే భగవంతుడు అక్కడ ఫెయిల్ అవుతాడు. ఇక్కడ ప్రహ్లాదుని రక్షించకపోతే అక్కడ నరసింహస్వామి ఫెయిల్ అవుతాడు అంతే కదా. కానీ ఒక్కటి ఏందైంది, కొత్తలో అంటే మనలో పుణ్యబలం ఉండాలి. ఆ పుణ్యబలం ఉన్నప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటాడు. మనలో శరణాగతి సంపూర్ణంగా ఉంటేనే బాధ్యత తీసుకుంటాడు. కృష్ణ ఆయన ఒక చేతితో ఎత్తితే రాలేదు, రెండు చేతులు ద్రౌపది ఎత్తినప్పుడు తక్కువ వచ్చి రక్షించాడు. అంటే శరణాగతి ఉన్నప్పుడే వస్తాడు. దాసాని దాసునిగా కావాలి, దాసాను దాసుని కావాలి. పెదవులతో ఉచ్చరించకుండా హృదయం సమర్పించుకోవాలి. ఒకసారి ఇది ఎటువంటి నమ్మకం ఎటువంటిది అంటే దృఢ నమ్మకం అనేది చాలా ఉండాలి. ఒకసారి ఏం జరిగిందంటే ఒక బ్రాహ్ముడు భావుత గురించి చెప్తా ఉన్నాడు. భావుత గురించి చెప్తా ఉంటే ఒక దొంగవాడు వచ్చాడు, దోసుకపోనికి వచ్చాడు. వస్తానే ఆ భాగవతంలో కృష్ణుడు యశోదమ్మను వర్ణించాడు. కృష్ణునికి ఆ బంగారు కిరీటము, ఆ బంగారు ఒక ఆభరణాలు, బంగారు ఒక వస్తువులు, బంగారు ఒక ఆభరణాలన్నీ వర్ణిస్తా చెప్తా ఉన్నాడు. అది ఎవరు విన్నాడు? ఒక దొంగవాడు విన్నాడు. దొంగవాడు విన్న తర్వాత ఆ భాగవతం చదివిన తర్వాత ఆ బ్రాహ్మణు పోయి అడిగాడు, నువ్వు చెప్పావే ఒక పిల్లవాడు బంగారు ఉంటాడు, ఇలా పెట్టుకుంటా ఇలా ఉంటాడు, ఇలా తిరుగుతా అని చెప్పాడే, ఆ పిల్లవాడు ఎక్కడ ఉంటాడు, నేను ఆ బంగారు దోసుకోవాలా చెప్పు
అంటే క్రీస్తుని పిల్లల గ్రోవ్ బంగారు పిల్లల గ్రోవ్ పెట్టుకుంటాడు, కాళ్ళకు గజ్జలు ఉంటాయి, నడుముకు మొలదారం ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ చెవులకు పోగులు ఉంటాయి, బంగారం తోటి ఉంటాయి, చాలా అందంగా ఉంటాడు. అంటే ఆ చిన్నపిల్లవాడు కదా మోసం చేసి వాడిని లాక్కోవచ్చు, పెద్దవాళ్ళు తనైతే లాక్కోవడం కాదు, వాడికి బిస్కెట్ చాక్లెట్ ఇస్తాను రా అని పిలిచి వాడిని బంగారం ఒలుచుకోవచ్చు అని దొంగ ప్లాన్ వేశాడు. ఎక్కడుంటాడమ్మా, మీరు వర్ణిస్తారు కదా బాబు గురించి, పాడతారు కదా పాట చెప్పారు కదా, మీరు ఆ బాబు గురించి మీరు చెప్పారు, అమాయక దొంగ ఉన్నట్టున్నాడు. అమాయక దొంగ నువ్వు చెప్పావే ఆ బాబు గురించి, నువ్వు వర్ణించి చెప్పావే ఆ పిల్లడు ఎక్కడ దొరకదు చెప్తావు లేదా అడుగుతాను. ఆయన బ్రాహ్మణుడు భయపడి ఆయన బృందావనం దగ్గర యమునా నది తీరాన ఒక చెట్టు కింద ఉద్యానం ఉంటుంది, ఆ వనములో ఇద్దరు పిల్లలు ఉంటారు, ఆ ఇద్దరు పిల్లలు నల్లగా ఉండే పిల్లోడే ఉంటాయి, ఆయన దగ్గర ఉంటే తెచ్చుకోమంట. అంటే ఆ దొంగ వాళ్ళు తప్పించుకొని చెప్పాడు. అంటే కృష్ణుడు బలరాముడు ఇద్దరు పిల్లలు, తెల్లగా ఉండేవాడు బలరాముడు, నల్లగా ఉండేవాడు కృష్ణుడు. కృష్ణుడు అప్పుడు ఆ సరే నల్ల బాబు దగ్గర ఉంటాయి చూడు అని అన్నాడు. అంటేనే సరే అంతటి నేను పోతున్నా చెప్పి ఆ బ్రాహ్మణు వదిలిపెట్టి నా బృందావన నగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ ఉద్యానవను యమునా నది తీరాన్ని చూస్తే అప్పుడు ఆ కళ్ళకు నిజంగా ఆయనకు ఎట్లా కనపడి కృష్ణుడు బలరాముడు ఇద్దరు వచ్చాయండి. వచ్చి ఆయన పిల్లలు పోయి బంగారు పిల్లలను చూసుకుని ఊదుతా ఉంటే ఆ ఒక పిల్లలంతా కింద తన్నత్వం అయ్యి గోవులంతా ఇంతు అని ఉన్నాడు. అప్పుడు ఆయన వినను చూసి ఆహో ఎంత అందంగా ఉన్నాడు, ఏ తల్లి కన్నా బిడ్డనో, ఏ తన్నె కన్నా బిడ్డనో, ఎంత బాగున్నాడు అనే తట్టుగా ఆయన అంచుకోయి కృష్ణుని అంచుకోయి దాసాని దాసుని తట్టుగా ఆయన ప్రార్థించి ముక్కాడంట. ముక్కుతానే ఆయన కృష్ణుని ముక్కుతానే ఆయన కావాల్సిన బంగారం ధనం అంతా ముల్లె ముల్లె ఆయన దగ్గర ఈపున ఉందంట. అంటే ఆయన ఈ బంగారు కావాలని ఆశించి వచ్చాడు, మొక్కే వరకు ఆ ముల్లె ముల్లె ఈపున వచ్చి పడ్డది పడింది. పడిన తర్వాత నేను బంగారు నాకు వద్దని ఉంచి నాకు ఎట్లొచ్చింది పడింది అబ్బా అనే తట్టుగా ఆ ముక్కున్న తర్వాత ఆయన ముక్కొని ఎమ్మడే బ్రాహ్మణ దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా బ్రాహ్మణోత్తమా, నువ్వు నాకు చూపించావు కృష్ణుని, నేను ఆయన ఎంత అందంగా ఎంత అందంగా ఉంటాడో, ఎంత ఆయన రూపాన్ని చూసి వర్ణించినట్టుగానే ఉంది, అంతగానే అద్భుతంగా ఉంది, చూసి ఇచ్చాను, ఇద్దరిని చూశాను, ఇదిగో నాకు బంగారు నుంచి ఇచ్చారు చూడు, ఇదిగో నాకు బంగారు నుంచి ఇచ్చారు, ముళ్ళు ఇచ్చారు వాళ్ళు అన్నాడు. అంటానే అప్పుడు ఆ బ్రాహ్మడు ఆచుగాడు ఎక్కడ నాయన ఎక్కడ చూపి 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 అనేటట్టుగా ఆయన ఎమ్మడ దొంగవాడిని తోలుకొని ఆ బ్రాహ్మడు ఈ యొక్క బృందావన నగరానికి వచ్చాడు. వచ్చి ఆ ఉద్యానవనంలోకి వచ్చి చూస్తే ఈ ఒక దొంగవానికి కనపడుతున్నాడు కృష్ణుడు, కనపడతా పూజారి కనపడలే బ్రాహ్మణు కనపడలే. అడుగు ఆ కృష్ణుడు అడుగుతున్నాడు, అదో వాంచుతున్నాడు, అదిగో స్వామి అని ఈయన ముక్కుంటూ ఈయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన కనపడలే. అప్పుడు ఆయన అడిగాడంట, స్వామి నాకెందుకు కనపడలే, స్వామి నాకెందుకు కనపడలే, నాకెందుకు కనపడలేదు తెలిస్తే నాయన నువ్వు చదివే పుస్తకాన్ని నువ్వు ఇది ఒక కథగా చదువుతున్నావు గాని దాన్ని మనసు పూర్తి నువ్వు చదవలేదు, దాని ఒక మనసు పూర్తిగా నువ్వు చదవలేదు. దీని ఏంది భాగవతం ఒక కథ, ఇది ఒక కథగానే చూసావు గాని దీన్ని నన్ను చూడలేదు దాంట్లో అని చెప్పాడు. ఆ దొంగవాడు ఏంది నువ్వు చెప్పే ఆ ఒక వర్ణింపు విని నా నేను ఎక్కడుంటాను ఎత్తుకుతా నివిక్రమ వచ్చాడు, వాడు మనసుతో నివిక్రమ వచ్చాడు అని దర్శనం ఇచ్చిన, నీ మనసు నివిక్రమ కాలేదు అందుకే నీకు దర్శనం ఇయ్యలేదు అని కృష్ణుడు ఆయన చెప్పడం జరిగిందంట. అట్టగా ఏదైనా కానీ మనసు నివిక్రమ, ఆ మనసు ఎటువంటి ఒక నమ్మాలి, ఒక పుస్తకం కానీ ఒక ధ్యానం కానీ ఒక వాకు కానీ ఒక గురువు చెప్పింది కానీ నమ్మకంతో చేస్తే ఫలితం ఉంటుంది. ఏందో నీకు చెప్తుంటారులే అనేలాగా ఏదో గురువు చెప్పాడు నువ్వు చేయాలనేలా చేసినా అది ప్రతిఫలం ఉండదు. ఎంత చక్కటి ఉపమానం చూడండి స్వామీజీ, ఎందుకంటే నమ్మకం చదువు రాని దొంగకే కృష్ణుని వర్ణించే వరకే బృందావనంలో పోయి వెతికాడు, ఆయన దర్శనం చేసుకున్నాడు. పండితుడు వేదం చదివి కూడా చక్కగా ఈ అంత పుస్తకం భాగవతం కథలాగా చదివినందుకు అతనికి దర్శనం ఇవ్వలేకపోయాడు. ఇంత ఎందుకు దీన్ని బట్టి చూడండి, నమ్మకం ఎంతో మేలు చేస్తుంది. ప్రహ్లాదుడికి నమ్మకం ఉంది, ధ్రువుడికి ఉంది, రామకృష్ణ పరమహంసకు ఉంది, రమణ మహర్షికి ఉంది, చరిత్రలు నేర్చిన గురువులందరికీ ఉంది, ఆ స్వామికి, ఈ స్వామీజీకి, రామ్మోహన స్వామీజీకి కూడా ఆ నమ్మకమే భగవంతుని చేరేటట్టు చేసింది, ఆ నమ్మకమే భక్తిలో నడిపించింది. ఆయనకు చదువు రాదు, శాస్త్రాలు రావు, గురువులు లేడు, అయినప్పటికీ కూడా భగవంతుని పట్టుకొని ఆ నమ్మకమే నడిపించింది కాబట్టి, నమ్మకం మేలు చేసింది కాబట్టి అందరినీ కూడా నమ్మకం పెట్టుకోండి అంటున్నారు. నమ్మకమే మన భక్తి వైపు భగవంతుని వైపు నడిపించగలుగుతుంది కనుక ఆ నమ్మకం ఉండాలని స్వామీజీ చక్కటి సందేశం ఇచ్చారు చక్కగా. ఎందుకంటే ఇప్పుడు ఆ విధంగా మరి స్వామీజీ చివరిగా మరి భక్తులకు ఏమి సందేశం ఇస్తారు? భక్తులకు ఒక్కడే నా సందేశం, మీరు ఏది చేసినా
కోరికతో ఏది చేయకండి. కోరి చేసేది ఎప్పుడు మీ ఫలించదు. కోరిక ఆశించకుండా నువ్వు ఏదైతే చేస్తావో ఆ కోరిక నీ దగ్గరకు వచ్చి నువ్వు సుఖిస్తుంది. కాబట్టి నువ్వు కోరికతో ఎప్పుడైతే నేను ఇది ఇది చేస్తే నాకేమొస్తుంది, నువ్వు ఒక సాధన చేస్తావు, సాధనతో కోరికతో చేయకు, ఏదో నేను చేయాలంటే మనసుతో నీలంతో చెయ్యి, అది నీ ఫలిస్తుంది. నేను ఇది ఈ ధ్యానం చేస్తే నాకేదో అద్భుతమైన శక్తి వస్తుంది, నేను ఆత్మ సాక్ష్యాన్ని చూస్తాను, నేను భగవంతుడు చేరుకుంటాను, అది నుంచి ఒక కోరికే, కోరికతో చేయకు. సరే ఇది ఏదో చేయ గురువు చెప్పాడు, ఇది నమ్మకం నేను చేస్తున్నా అనే భావన చెయ్యి. కానీ ఇది చేస్తే ఏదో శక్తి సిద్ధి పొందుతాము, అది పొందుతాము అనే భావనతో చేస్తే నువ్వు ఎప్పుడు దాన్ని చేరుకోలేవు. ధ్యానం చేసేటప్పుడు శక్తులు వస్తాయి, అష్ట సిద్ధులు వస్తాయి, మహిమలు వస్తాయి, లేకపోతే మోక్షం కావాలి అనే కోరికలు కూడా వదిలి చేయమంటున్నావు. వదిలిచ్చేయాలి. నీకు ఏది రావాలనో, ఇప్పుడు మామిడి తోట పెడితే కోరిన కోరకుండా ఫలాలు వస్తాయి. నువ్వు కోరిన కోరకుండా భగవంతుడు నీకు ఏది కావాలనో అది ఇస్తుంది. తల్లిని ఏం కోరకున్నా నిన్ను స్నానం చేస్తుంది, అలంకారం చేస్తుంది, తినుబండారాలు, ఆట బొమ్మలు, డబ్బులు అన్ని చేస్తుంది కదా. చిన్నపిల్లవాడు శరణాగతి తల్లి మీద అయినట్టుగా నువ్వేం కోరకు, అన్ని భగవంతుడే ఇస్తాడు. కావాల్సిందేలా నమ్మకము శరణాగతి అంటున్నారు. నమ్మకము శరణాగతినే, దీన్నే భగవంతుని ఎందు అశంచల ప్రేమనే భక్తి అంటున్నారు కదా. ప్రేమని పెంచుకుంటేనే భక్తి కదా. చూడండి, ఇప్పుడు ప్రేమ లేదు ఎవరికండి? పిల్లలంటే ఎవరికి ప్రేమ లేదు? భార్య అంటే ప్రేమని దాన్ని కామం అంటున్నారు, పిల్లల మీద ప్రేమ మోహం అంటున్నారు. దుఃఖంలో ఉన్న వాళ్ళ ఎందు ప్రేమ దూపితే దయ అంటున్నారు, భగవంతుని ఎందు ప్రేమ దూపితే భక్తి అంటున్నారు, అంతేగా స్వామి. ఇప్పుడు ఈ ప్రేమ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి, భార్య బిడ్డలంటే. కానీ ఆ ప్రేమని విశాలంగా చేస్తూ చేస్తూ భగవంతుని మీదకి మలపాలి, అంతేగా స్వామి, అది భక్తి అవుతుంది. భగవంతుడు ఇప్పుడు సంసారం లేని నా భార్య బిడ్డలు లేని నేను బ్రతకలేని అంటారు, ఒడ్డున పడ్డ చేపలాగా తండ్లాడతారు. ఆ ఒడ్డున పడ్డ చేప నీళ్ళలో ఉంటే సుఖంగా ఉంటుంది. మనం కూడా భగవంతుని యందు ఆ యొక్క ప్రేమని ఆ ప్రేమని పెంచుకుంటే అదే భక్తి అవుతుంది. అంటే భగవంతుని మీద నమ్మకం ఉండాలి, శరణాగతి ఉండాలి, ఆయన లేని నేను జీవించలేను అని ఉండాలి. నమ్మకంతో చేస్తే దాన్నే భక్తి ఉంటారు అంటారు. కోరి ఏది చేయదు అంటున్నారు. ఇప్పుడు భగవద్గీత అంతా చెప్పేది అదే కదా, నిష్కామ కర్మ అని. కోరి ఏది చేయదు, నీవు చేసేది చేయి, భగవంతుని కర్మ అని అన్ని ఆయన కర్పించి చేయాలి కదా స్వామిజీ. అది అది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక చేసే సాధకుడు ఎట్టుండదు అంటే, తన అనుభూతి ఎట్టుండదు అంటే ఎవరికి చెప్పుకోలేడు. అవును స్వామి. కానీ ఏమీ లేకుండా ఒకరోజు సాధన చేసిన వాడు ఏమైతుందంటే, నేను రోజు ధ్యానం చేస్తున్నా, నాకు ఈరోజు భగవంతుడు వచ్చాడు, ఆంజనేయ స్వామి వచ్చాడు, నాకు అందరు కనపడినా, నా చుట్టూ ఋషులు తిరిగారు, నేను ఎక్కడో పైకి వెళ్ళిపోయాని వాళ్ళన్ని చెప్తా ఉంటారు. అంటే ఒక రోజు రెండు మూడు రోజుల నుంచి ధ్యానం చేసేటోళ్ళే ఈ అన్ని చెప్తున్నారు చెప్తారు. కానీ ఏదో తరముతో ఆ భగవంతుని మధురైన అనుభూతి పొందిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చెప్పలేరు. అది అంటే దాంట్లోనే నిమగ్నం అయిపోయి నిరంతరము భక్తిలో ఉండే వాళ్ళు అది బయటికి వ్యక్తం చేయలేరు, లోన అనుభూతి పొందుతారు. ఒక రెండు మూడు రోజులు ధ్యానం చేసిన వాళ్ళే దీన్ని ఏదేదో చెప్పుకుంటారు, కొన్ని లేని గొప్పలు కూడా కలిపి చెప్పుకుంటారు, లేదంటే నిద్రలకు వస్తే సమాధి అంటారు, కళ వస్తే హాస్టల్ ట్రావెలింగ్ అంటారు. ఇవన్నీ ఏదో లేని గొప్పలు చెప్పుకొని మళ్ళీ అహంకారంతో చెడిపోతారు. నిజమైన భక్తుడు తనలో తను సంవత్సరాల కొద్ది తప చేసే ఋషులు కూడా ఇది బయటికి చెప్పుకోలేరు, తన్మయత్వం చెందాలి, ఎంత పొందినా గానీ దాసుననే భావనలో ఉండాలి అంటున్నారు. ఆ విధంగా ఉంటేనే ఆ ఒక తపశ్శక్తి బలం ఉంటుంది. కానీ ఎక్కడంటే, నేను ఇక ధ్యానం చేస్తున్న అహంకారం నుంచి నీలో ఉండకూడదు. నేను ధ్యానిని, నేను ఒక భక్తుని అనే అహంకారం కూడా నీలో ఉండొద్దు అంటున్నారు. చూడండి చూడండి, ఏముండకూడదు. శాస్త్రాలు చదివితే వచ్చేది కాదు, ఇది స్వయం అనుభవం. ఎటువంటి అంటే, నేను అనిపించాను. ధ్యానం ఎటువంటిది అంటే, చాలా స్థితికి వెళ్ళిపోయాను. నేను చాలా స్థితి వెళ్ళిపోయినప్పుడు నాకు ఎంతమందో ఋషులు, ఇప్పుడు నేను ఇక్కడ ధ్యాన మందిలో ఒక మందిరం చేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు మా యొక్క విష్ణుగండి క్షేత్రంలో నవనరసింహ స్వామి టెంపుల్ అని అండగా కట్టాను స్వామి. అండగా ఉన్నప్పుడు ఒకసారి నాకు నేలమట్టం ఉంది. నేలమట్టంలో నేను ఒకసారి చాలా బాధపడ్డాను. నేలమట్టంలో విష్ణుగారి ఒక రోజు నాకు ఒక భక్తులం కాదు, విష్ణుగారి క్షేత్రం పేరు సోమలలో. పేరు సోమలలో విష్ణుకంటి క్షేత్రం పోయి నేలమట్టంలో తప చేస్తున్నాను. మీ ఆశ్రమంలోనా? ఆశ్రమంలో. అంటే మీ ఆశ్రమంలో నవనరసింహ స్వాములు అని పైన గుడి కట్టి లోపల విష్ణుకంటి క్షేత్రం అని పెట్టి దాన్ని లోపల నేలమట్టం కట్టుకున్నారు స్వామి ధ్యానం చేయడానికి. అండ్లపై ధ్యానం చేస్తుంటే కలిగే అనుభవాలు చెప్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఏమైందంటే, ఒక రోజు నాకు చాలా బాధ వచ్చేసింది. సమాజంలో కొంతమంది అజ్ఞానులు ఉంటారు కదా, వాళ్ళనే మాటల కోసం నా మనసు బాధపడి నేను ఒక రోజు పోయి అఘోరంగా ధ్యానంలో కూర్చున్నా. ఎందుకు నాకు జీవితం తీసుకుపోతావా, ఈ శరీరం తీసుకుపోతే నీళ్ళకి తీసుకుపో, నేను ఈ మాటలు ఈ యొక్క అజ్ఞానంలో నేను చేయలేను, అది కాదు, నువ్వు చూస్తే అజ్ఞానం మేలుకలు పంటావు, ఈ అజ్ఞానం మాట్లాడిన మాటలు ఇట్టున్నాయి, నేను భరాయించలేను స్వామి అంతటి వరకు పోయి నేను ఆ ధ్యానం మీద ఇట్లా కూర్చున్నా. కూర్చున్న తర్వాత నీ విగ్రహం అయిపోయి ఒక స్వాచితిలోకి వెళ్ళిపోయి 3 గంటలు పట్టింది. పొద్దున 6 గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం 1 గంట వరకు గట్టి నేను అయిపోయినా. అప్పుడు బ్రహ్మ విష్ణు ముగ్గురు వచ్చి ఒంటికాలతో కూర్చున్నారు, ఒంటికాలతో నిలబడినారు, ఒక కాళ్ళతో నిలబడినారు బ్రహ్మ విష్ణు అనుకో. వచ్చి మేము ఉన్నాము నాయన అనేటట్టుగా ఇలా ఆశ్రయిస్తా ఉన్నారు. అప్పుడు ఏమైపోయిందంటే, నా మనసు ఏదో నేను ధ్యానంలో ఉన్నా కదా,
ఎవరో కనపడుతుందా అనుకున్నా. సరే ఇంకా లేచి అయిపోయింది, ధ్యానం సాధన అయిపోయి స్వామి తెలిపి 3 గంటల తర్వాత నాకు సాయంత్రం 3 గంటల మెలకు వచ్చేసింది. అప్పుడు గడకు చిన్నగా అన్ని అలాడ పుట్టుకు పెడతాయి కదా, చిన్న కదులుతూ 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 అంతా నిదానం గడకు వచ్చాను. వస్తే ఎక్కడైతే నాకు 3 దర్శనం ఇచ్చారో అక్కడ 3 పాదాలు ఉన్నాయి, అడుగులు బండ మీద ఇచ్చే బండ. ఆ బండ మీద 3 పాదాలు ఉన్నాయి. ఎవరు పై ఎవరో పిల్లలు తొక్కిపోయినారు, అడుగులు బండేమ్మా అని ఆ పైన పనులు ఆడిచి తుడిపించిన పోలే, సర్పేసి దుద్దిచ్చిన పోలే, ఏందప్ప ఇది ఏమన్నా సున్నం పట్టి గీకిచ్చిన పోలే, ఎట్టుండే పదం అట్టు ఉండయి. అప్పుడు నేను అనుకున్నా నా కళలో 3 కనపడింది, ఇక్కడ ఈ ప్లేస్ కదా, నేను బాధతో ధ్యానం చేస్తే వాళ్ళ 3 నాకు సాక్షాత్కం అయ్యి ఇలా అభయం ఇచ్చారు కదా. అంటే జనాలు లేనిపోని మాటలు అంటుంటే నా నాన్న ఇది ఈ రకరకాలుగా విమర్శ చేస్తుంటారు, రకరకాల భక్తులకు పరీక్షలకు గురి చేస్తారు కదా. ఈ ప్రపంచంలో నన్ను ఎందుకు ఉండమన్నావు, నేను ఎక్కడో అడవిలో ఉండి తపస్సు చేసుకునేటోని, సమాజంలో నన్ను ఏదో మేలు చేయమని నన్ను ఎందుకు పంపించినావు, నాకు వద్దు అని మీరు అంటే సీరియస్ గా పోయి ధ్యానం చేస్తుంటే ఈ అనుభవం కలిగి మేమున్నాం నీ వెనక అన్నట్టు అభయాస్త్రం ఇచ్చారు. అట్లా ఆ విధంగా నాకు నా అనుభూతి మాత్రం ఆ విధంగా జరిగింది. అంటే ఆయనకు అనుకున్న భక్తుడు కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నప్పుడు నేను నాయన అని ఇట్లా నిదర్శనం లోపల చెప్పి చూపిస్తాను. కానీ కష్టపడినప్పుడు ఏమవుతుందంటే ఒక బంగారైన మనకు వద్దులే ఇవన్నీ, ఎందుకు ఈ లంపటం ఎక్కడో వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఆ భగవంతుడే ఉండి నిలిపిస్తాడు. ఇది బంగారమైన బంగారమైన ఏమైతుందంటే దాన్ని నిప్పలు పెట్టి దాన్ని కాల్చి దాన్ని ఒక గొలుసుగా తయారు చేస్తారు. అట్లాగా మనకు కష్టం వచ్చినప్పుడు ఏమైతుందంటే మన సాధన ముందు పోతుంది, ఇంకా మనకు కష్టం వచ్చిందని బాధపడకూడదు. అంటే మెట్టెక్కుతుంటాం అంటే పరీక్ష పెడుతున్నారు అంటే ఇంకో అవతల తరగతికి పోతుంటాం. ఇప్పుడు ఆ తరగతి పోయేటప్పుడు పరీక్ష పెట్టారు కదా, అప్పుడు 10వ తరగతి పోవాలంటే నువ్వు ఇంటర్మీడియట్ వాళ్ళు 10వ తరగతి పరీక్ష రాసి పోవాలా, ఆ పరీక్షలు పాస్ అయితేనే నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతావు, అది పాస్ కాకపోతే తెలియవు కదా. అట్లాగా భగవంతుని చేయాలంటే ఒక స్థితి నుండి ఒక స్థితికి పోయేటప్పుడు పరీక్ష జనాలతో ఒక పరీక్ష పెట్టేస్తాను. ఆ పరీక్ష ఎట్టుంటుందంటే చాలా బాధకరంగా ఉంటుంది, వద్దురాయి జీవితం అనే తర్వాత ఏడుపొచ్చేస్తుంది, తర్వాత ఎందుకు నాకు ఈ సాధన ఇంత అనే తర్వాత ఒకసారి వచ్చేసి మనసు కఠినంగా కూర్చుంటుంది. అప్పుడు ఎవరి మాట వినదు, నీళ్ళు ఆశించదు, అన్నం ఆశించదు, ఒక కోపంగా అంటే నాకేదొద్దు ఏమొద్దు కూర్చో వైరాగ్యం వైరాగ్యం వచ్చి గట్టి కూర్చుంటే అప్పుడు వీళ్ళతో మాటలు పడడం నాకు అవసరమా, ఇదంతా నేను ఎవరిని పోషించుకోలేక భార్య నా బిడ్డ నా బ్రహ్మచారిని నాకు భగవంతుడే కావాలి ఈ సంసారం ఈ ప్రపంచం వద్దు అని సీరియస్ గా వైరాగ్యంతో కూర్చున్నప్పుడు ఆ నీటి మీద తిండి మీద ధ్యాసకు లేని కూర్చున్నప్పుడు అప్పుడు ఒక అనుభూతి అనేది ఒక తరగతి ఎక్కి అప్పుడు ఎవరో ఒకరు దర్శనం బ్రహ్మదేవ్ విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు గాని తర్వాత ఏదో ఒక అనుభూతి ఉంటూ ఒక తరగతి ఎక్కిపోయినట్టు ఒక్కొక్క అనుభవం మంచిది, తన్మయత్వ స్థితి ఆనంద స్థితి ఉండి నాయన బిడ్డ నీలో నీ దగ్గర ఉన్నావు నాయన అని తండ్రికి కొడుకుకి తండ్రి ధైర్యం ఇచ్చిన కొత్త అనుభూతి చూపిస్తారు. భగవంతునే తల్లిదండ్రులుగా అనుకోవచ్చు కదా స్వామిజీ, అది ఇప్పుడు తండ్రిని చూస్తే ఎంత ధైర్యం ఉంటది మనకు. అట్లా మా అమ్మ నాయన ఉన్నారు నన్ను చూసుకుంటారని చిన్నపిల్లవాడికి ఎంత ధైర్యం ఉంటది, భక్తుడికి కూడా భగవంతుని తల్లిదండ్రి అనుకున్నప్పుడు అంత ధైర్యం వస్తుంది స్వామి. కానీ ఆ కష్టం వచ్చి మనం భయపడకుండా ఆ కష్టాన్ని ఇగ్గుకొని ముందుకెళ్ళిపోతే మనం ఎంతో చైతన్యానికి ముందుకెళ్ళి చూడండి స్వామి ఎంత సందేశం, చిన్న చిన్న కష్టాలు వస్తేనే పూజ మానేస్తారు, చిన్న చిన్న కష్టాలు వస్తే దేవుడు నాకేం చేశాడని పూజలు మానేస్తారు, చిన్న చిన్న కష్టాలు వస్తేనే భక్తికి నాకు సమయం లేదని వదిలేస్తారు, కొన్ని సంపదలు కలిగిస్తే టైం లేదని వదిలేస్తారు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం లేని చింత, ఉద్యోగం వస్తే పని ఒత్తిడితోటి పూజ మానేస్తారు, కనుక అట్లా కొన్ని కష్టాలు వస్తే కూడా భక్తి మానేస్తారు. అట్లా కాకుండా ఎన్ని పరీక్షలు వచ్చేసినా భగవంతుని విడవరాదు, భగవంతుని పట్టుకోవాలి అని స్వామీజీ సకటి సందేశం ఇస్తున్నారు. ఎన్నో కష్టాలు వచ్చిపోతుంటాయి మనసులకు ప్రారంభవశాత్తున, ఈవుడు ఒక బండరాయిని తెచ్చి అన్ని తొలగి కొట్టి 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 ఎక్స్ట్రా తొలగిస్తేనే విగ్రహం అయిపోతుంది. అలాగే ఈ భక్తుడు కూడా ఎన్నో పరీక్షలకు దుఃఖాలకు బాధలకు గురి చేస్తేనే పరమ భక్తుడు అయి శోభిల్లి ఆ స్వచ్ఛమైన బంగారం నిప్పులేసి కాల్చి అంటే ముడి బంగారాన్ని నిప్పులేసి కాల్స్తే స్వచ్ఛమైన బంగారం విలువ పలికినట్టుగా భక్తుడు ఎన్నో కష్టాలు దుఃఖాలు బాధలు పరీక్షలకు గురి అయినప్పుడే పరమ భక్తుడు అయి చరిత్రలను నిలుస్తారు. చరిత్రలో నిలిచిన ప్రతి రుచి ప్రతి యోగి ప్రతి ఇది ఎంతెంత గొప్ప వాళ్ళకి అంతంత ఎక్కువ కష్టాలుంటాయి. ఎంతెంత పెద్ద ఆఫీసర్ కావాలంటే అంతెంత పెద్ద చదువులు చదవాలి, అంతెంత పెద్ద పరీక్షల్లో నెగ్గాలి. కనుక ఈ విధంగా మనం ఈ మహనీయులకు అందరికి కూడా ఎన్నో కష్టాలు దుఃఖాలు పోతుంటాయి. ఇట్లా ఇట్లా వాళ్ళ కష్టాలు దుఃఖాలు చెప్పుకుంటే 10 వీడియోలు కూడా సరిపోవు. కనుక మీకు బాగా దుఃఖం వచ్చినవి ఏదన్నా ఒకటి రెండు దుఃఖాలు చెప్పుకోండి, అప్పుడు భగవంతుడు మీకు ఏ విధంగా రక్షించాడు. అప్పుడు భగవంతుడు నా జీవితంలో ఒకసారి ఏం జరిగిందంటే ఒక తెలియకోకుండా ఒక అనుభూతి అనేది ఏంటంటే ఇంకా అది చెప్పుకుంటే తీరేది కాదు, అటువంటి దుఃఖంలో ఎవరు తీర్చలేదు చెప్తే తీరలేదు తీరలేదు ఆ దుఃఖం దుఃఖం. అటు ఒకసారి ఏం జరిగిందంటే చిన్నపిల్లవాణి చిన్నపిల్లవాణి చిన్నప్పుడు ఇది అనుభూతి. చిన్నప్పుడు మా నాన్న కొంచెం డ్రింక్ వేస్తాడు తండ్రి గారికి,
అప్పుడు నేను మా నాన్నగారి అంతా కొండకి వెళ్ళిపోయాను, కంబకృష్ణ కొండకి వెళ్ళిపోయాను. కొండకి వెళ్ళిపోయిన తర్వాత నా వయసు అప్పటికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల మధ్యనే వయసు, 5 సంవత్సరాల వయసు. మా నాన్న ఏం చేశారంటే, నాన్న ఇప్పుడు మన కొండకు వచ్చాము ఇక్కడ తిన్నాలి జరుగుతుంది కదా, ఇక ఈ డబ్బులు ఏరిపాల డబ్బులు నీ దగ్గర పెట్టుకో, మన రేపు ఛార్జీలకు ఇక్కడ స్వామివారికి చేసుకుందాం కార్యక్రమం నా దగ్గర ఉంటే అయిపోతుంది, నేను రేపు తాగేస్తానని తట చెప్పి ఏరిపాల డబ్బులు నా దగ్గర పెట్టాడు. అంటే నేను దగ్గర ఉంటే ఏమైనా తాగి పడగొట్టొచ్చు, ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకొని చిన్నపిల్లడైనా నీ నెక్కర జోబులో పెట్టారు.